మీటింగ్లలో మాట్లాడిన మాటల పట్ల ఈ పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలందరూ కలిసి స్పీకర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గత కొన్ని రోజులుగా దీని చుట్టూతా నడుస్తున్న డ్రామా అందరూ చూస్తున్నారు. నేను ఏ నియోజకవర్గాల్లో అయితే ఆ ఎమ్మెల్యేల గురించి స్థానికంగా వాళ్ళు ప్రజలు మాట్లాడిన మాటలైతేనేమి, వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ అయితేనేమి గురించి ఎమ్మెల్యేల గురించి పబ్లిక్ మీటింగ్స్లో చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేలు అవినీతి చేశారని, ఎమ్మెల్యేలు భూ కబ్జాలు చేశారని, ఎమ్మెల్యేలు దౌర్జన్యాలు చేస్తున్నారని, మాఫియాలు చేస్తున్నారని మేము పబ్లిక్ మీటింగ్లో మాట్లాడితే తప్పట. వాళ్ళు అవినీతి చేస్తే తప్పు లేదట, మేము అవినీతి గురించి మాట్లాడితే తప్పట. వాళ్ళు ఎలక్షన్లప్పుడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే తప్పు లేదట, మేము ఆ హామీలు ఎందుకు నిలబెట్టుకోలేదు అని అడిగితే తప్పట. ఒక నీతిమాలిన మంత్రి మరదలు అని నన్ను అంటే తప్పు లేదట, ఎవడ్రా నీకు మరదలు అని నేనంటే తప్పట. ఇవన్నీ తీసుకెళ్ళి ఉమ్మడిగా ఎమ్మెల్యేలందరూ కలిసి స్పీకర్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక విషయం గమనిస్తే, ఒక మహిళను ఎదుర్కోలేక ఇంతమంది ఎమ్మెల్యేలు ఏకమయ్యి స్పీకర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయ్యా, ఈ ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నాం, మీ ఐకమత్యం ఏదో, మీ జిల్లా వాసుల మీద, మీ జిల్లా కోసం ఎందుకు లేదు ఈ ఐకమత్యం? ఒక మహిళను నేను అడిగిన మీ నియోజకవర్గాలలో మీరు సమాధానం చెప్పుకోలేక అందరూ ఒకటయ్యి ఏకమత్యంతో నా మీద ఫిర్యాదు ఇచ్చారు కదా, మరి ఉమ్మడి పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎంతో ముఖ్యమైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఎందుకు మీరెప్పుడు ఒకటిగా ఐకమత్యంగా ఎందుకు కొట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదు? మీరు పాలమూరు బిడ్డలైతే, మీరు నిజంగానే పాలమూరు ప్రజలు ఓట్లేస్తే ఎమ్మెల్యేలు అయ్యామే, మంత్రులు అయ్యామే అన్న సొయ్యం మీకుంటే, కనీసం ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా 8 ఏళ్ళగా ఒక ప్రాజెక్టు పూర్తి కాకపోతే మీకు మాట్లాడాల్సిన బాధ్యత లేదా? మీకు ఒకటై పోరాడాల్సిన బాధ్యత లేదా? ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చాలా ముఖ్యమైనది. నిజానికి రాజశేఖర్ రెడ్డి గారే చేయాలనుకున్న ప్రాజెక్టు. 35 వేల కోట్లతో రాజశేఖర్ రెడ్డి గారు చేయాలనుకుంటే దాన్ని కేసీఆర్ గారు రీడిజైనింగ్ పేరుతో 55 వేల కోట్లకు పెంచారు. తెలంగాణ వచ్చిన మొదట్లోనే ఇది మన మొట్టమొదటి ప్రాజెక్ట్ అని చెప్పిన కేసీఆర్ గారు, ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ తీసుకుంటానన్న కేసీఆర్ గారు, 3 ఏళ్లలో పూర్తి చేస్తానన్న కేసీఆర్ గారు, అవసరమైతే ఇక్కడే కుర్చీ వేసుకుని కూర్చొని కట్టిస్తానన్న కేసీఆర్ గారు, 8 సంవత్సరాలైనా కూడా ఈ ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 2 టీఎంసీల నుంచి 1 టీఎంసీకి తగ్గించారు తప్ప ప్రాజెక్టు కాస్ట్ మాత్రం దాదాపు డబుల్ అయింది. మరి 55 వేల కోట్లకు మీరు ప్రాజెక్టు కాస్టును పెంచారు, అంత ప్రాజెక్టు కాస్టులో మీరు కమిషన్లు తీసుకున్నారు, 17 వేల కోట్లు ఖర్చు కూడా పెట్టారు, ఇప్పుడు ఈ ప్రాజెక్టును అటకెక్కించారు. మరి ఈ ఎమ్మెల్యేలు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయడం లేదు కేసీఆర్ గారు అని కనీసం ఒక్కసారైనా ఒక్కటిగా నిలబడి ఏకమై ఐకమత్యంతో ఎప్పుడైనా పోరాటం చేశారా పాలమూరు ప్రజల కోసం? ఎప్పుడైనా కానీ ఈ ఎమ్మెల్యేలు కనీసం కొట్లాడలేకపోతే, పోరాటం చేయలేకపోతే కనీసం ఒక రిప్రజెంటేషన్ అన్నా కనీసం ఇచ్చారా? కనీసం నోరిప్పి మాట్లాడారా? అసెంబ్లీలో ఈ ప్రస్తావన తెచ్చారా? ఏది నోరు కూడా మేము ఇప్పలేము, మా దొర ముందరా అని మీకు అనిపిస్తే కనీసం ఎప్పుడైనా మాలాగా ఇలా నల్ల బ్యాడ్జులైనా వేసుకుని మీ నిరసనైనా తెలియజేశారా? ఇంత చేతగాని దద్దమ్మలే ఈ ఎమ్మెల్యేలు. కనీసం పాలమూరు జిల్లా ప్రజలకు ఓట్లేస్తే, వీళ్ళు ఓట్లేస్తే గెలిచారు కదా మీరు, ఆ మాత్రం ఇంగితం ఆ మాత్రం కృతజ్ఞత మీకు లేదా? పాలమూరు బిడ్డలు కదా మీరు, 12,30,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు కదా ఇది, మరి ఒక్కసారైనా ఎందుకు మాట్లాడలేదు అని ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నాం.
ఎమ్మెల్యేలంతా సిగ్గు లేకుండా ఒక మహిళను నన్ను ఒంటరిగా ఎదుర్కోలేక మీరంతా కలిసికట్టుగా వెళ్లి నా మీద కంప్లైంట్ ఇస్తారా? నా మీద ఎంక్వైరీ చేయమని అడుగుతారా? చేయండి. ఏం ఎంక్వైరీ చేస్తారు? మీకు దమ్ముందా? ఎంక్వైరీ చేసే దమ్ముందా? నేను చేసిన ఆరోపణల మీద మీరు ఎంక్వైరీ చేస్తారా? లేకపోతే మీ అవినీతి మీ అవినీతి మీద ఎంక్వైరీలు చేస్తారా? మీకు దమ్ముందా? మీ అవినీతి మీద ఎంక్వైరీలు చేసుకునే దమ్ముందా? కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత అవినీతి జరిగింది అనే ఎంక్వైరీ చేసే దమ్ము మీకుందా? మిషన్ భగీరథలో ఎంత అవినీతి జరిగింది అనే ఎంక్వైరీ చేసే దమ్ము మీకుందా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇన్నేళ్ళైనా కూడా ఎందుకు పూర్తవ్వలేదు ఎంక్వైరీ చేసే దమ్ముందా మీకు? 8 సంవత్సరాలుగా జాబ్ నోటిఫికేషన్లే ఇవ్వలేదు, ఎందుకు ఎంక్వైరీ చేసే దమ్ముందా మీకు? చిన్న ధర కంపెనీలు ఫీనిక్స్తో సహా మిగతా కంపెనీలు అన్ని మీద, వాళ్ళ అవినీతి మీద, వాళ్ళ బినామీల మీద ఎంక్వైరీ చేసే దమ్ముందా మీకు? కేసీఆర్ గారి బిడ్డ ఢిల్లీ లిక్కర్ స్కామ్, అవి ఎంక్వైరీ చేసే దమ్ముందా మీకు? ఏం దమ్ముంది? ఎంక్వైరీ చేసే దమ్ముందా? నిజాయితీగా ఎంక్వైరీ చేసే దమ్ము ఈ కేసీఆర్ గారికి కానీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ ఉందా? నా మీద ఎంక్వైరీ చేస్తారా? చేయండి. ఏమి ఎంక్వైరీ చేస్తారు? ఎక్కడికి రమ్మంటారు? రమ్మనండి. అసెంబ్లీకి రమ్మంటారా? రమ్మనండి. వస్తా, తలెత్తుకొని వస్తా, మార్చు చేసుకుంటూ వస్తా. అసెంబ్లీలోకి రమ్మంటారా? అసెంబ్లీ ముందరికి రమ్మంటారా? వచ్చి కూర్చోమంటారా? అక్కడ మీరు డేట్ ఇస్తారా? నన్ను డేట్ ఇమ్మంటారా? ఎప్పుడు రమ్మంటారు చెప్పండి. మీకు దమ్ముంటే ఎంక్వైరీకి రమ్మని చెప్పండి. నన్ను సిగ్గు లేకుండా ఒక మహిళ వాళ్ళ తప్పుని ఎత్తి చూపితే మీరు నా మీద ఎంక్వైరీ చేయమంటారా? మీ మీ నియోజకవర్గాలలో మీరు ఏ అవినీతి చేస్తున్నారో దాని మీద ఎంక్వైరీ ఫేస్ చేసే దమ్ముందా ఈ ఎమ్మెల్యేలకు, ఈ మంత్రులకు? ఏమాత్రం లేదు. పైగా నా మీద ఎంక్వైరీ చేయమంటారా? సిగ్గుండాలి చేతగాని దద్దమ్మలకు. ఇది జరిగినప్పటి నుంచి, వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి ఇక పుకార్లు షికార్లు. ఒకసారేమో స్పీకర్ గారు నన్ను రమ్మంటారని, ఇంకోసారేమో ఎంక్వైరీ చేస్తారని, ఇంకోసారేమో జైల్లో పెడతారని, ఇంకోసారేమో పాదయాత్ర ఆపుతారని, ఇలా రకరకాలుగా పుకార్లు పుట్టించారు. అప్పటి నుంచి ఈ పుకార్లు ఇలాగే షికార్లు చేస్తూనే ఉన్నాయి. మొన్న మేము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం దీక్ష చేస్తే ఈ ఎమ్మెల్యేలు, మైండ్ యూ ఈ ఎమ్మెల్యేలు ఎవరే కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం కొట్లాడింది లేదు. రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయడం లేదు అని 24 గంటలు దీక్ష చేసింది ఎవరు? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. చేత కానీ ఈ ఎమ్మెల్యేలు ఒక్కసారి కూడా ఈ ప్రాజెక్టు కోసం కొట్లాడకపోతే మేము పాలమూరులో నడుస్తున్నంతసేపు ఈ నల్ల బ్యాడ్జులు వేసుకొని మేము నిరసన తెలియజేస్తూ 24 గంటల సేపు మెతుకు అన్నం ముట్టుకోకుండా నిరాహార దీక్షలు చేసింది ఎవరు? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ప్రజలందరూ కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. తీరా తీరా చూస్తే వీళ్ళు ఎంక్వైరీ చేయమనింది నా మీద. సరే, బాగానే ఉంది. వీళ్ళకి 2000 కిలోమీటర్ ఒక మహిళ పాదయాత్ర చేసి లక్షల మందిని కలిసి లక్షల మందికి వాళ్ళ కష్టాలలో వాళ్ళ కష్టాలు విని మీ కష్టాలకు మేమున్నాము, మేము భరోసాగా మీ పక్షాన మేము పోరాటం చేస్తున్నాము అన్న భరోసా కల్పించింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. 2000 కిలోమీటర్ల పాదయాత్ర ఇంత సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రజల నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఆదరణ వస్తుంది, లభిస్తుంది అన్న విషయం కేసీఆర్ గారికి అర్థమైంది. కేసీఆర్ గారి మీద, టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత పెరుగుతుంది అన్న విషయం కూడా కేసీఆర్ గారికి అర్థమైంది. వైఎస్ షర్మిల అనే వ్యక్తిని ఇప్పుడు అడ్డుకోకపోతే ఇక ఎప్పటికీ అడ్డుకోలేము అన్న విషయము అర్థమైంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఇప్పుడు కట్టడి చేయకపోతే ఇంకా ఎప్పటికీ కట్టడి చేయలేము అన్న విషయం కూడా అర్థమైంది. కనుకనే మమ్మల్ని అరెస్ట్ చేయాలని, ఈ పాదయాత్రను ఆపాలని చాలా స్ట్రాటజిక్గా, చాలా ఇంటెన్షనల్గా ఈ స్పీకర్లు ఎమ్మెల్యేల డ్రామా జరిగింది. వీళ్ళందరూ వెళ్ళి నా మీద కంప్లైంట్ చేయడము, స్పీకర్ గారేమో అవును నిజమే మీకు చాలా అన్యాయం జరిగింది, నేను తప్పకుండా ఎంక్వైరీ చేస్తాను, నేను యాక్షన్ తీసుకుంటాను అని ఆయన హామీ ఇవ్వడం, ఇదంతా చాలా ఇంటెన్షనల్గానే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కట్టడి చేయడానికి, వైఎస్ షర్మిలను
పాదయాత్రను ఆపడానికి చేస్తున్న కుట్ర. ఇక నెక్స్ట్ స్టెప్ కూడా అదే కాబోతుంది. నన్ను అరెస్ట్ చేసి ఈ పాదయాత్రను ఆపే ప్రయత్నమే చేస్తారు. ఎందుకంటే అంతకు మించి కేసీఆర్ గారికి తెలిసిన రాజకీయాలు లేవు. ఎవరైనా గొంతెత్తితే వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని కట్టడి చేయాలి. కానీ వైఎస్ షర్మిల ఇక్కడ ఎవ్వరికీ భయపడేది కాదు. ఈరోజు మీ అందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే, నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మంత్రి, ఒక మంత్రి అయ్యుండి ఆయన మా మీద ఒక కేసు పెడితే, ఆ కంప్లైంట్ పెడితే, ఆ కంప్లైంట్ రిసీవ్ చేసుకుని ఎఫ్ఐఆర్ రిపోర్ట్ కూడా ఫైల్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్. ఏది నేను చేసిన వ్యాఖ్యలు. అదే నిరంజన్ రెడ్డి మీద, నా మీద అసభ్యకరంగా మాట్లాడాడు అని నేను కంప్లైంట్ చేయబోతే మాత్రం, మా కంప్లైంట్ కంప్లైంట్గానే ఉంది తప్ప ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. ఎందుకు అని మేము అడుగుతున్నాం. అసలు ఈ నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి ఏం మాటలు మాట్లాడితే, అసలు ఈ నిరంజన్ రెడ్డి అనే మనిషికి ఉన్నది నోరా మోరియా? అసలు ఆ నోట్లో నుంచి ఎంత పడితే అంత మాటలు మాట్లాడతాడు ఈ నిరంజన్ రెడ్డి. పరాయి స్త్రీలో ఒక తల్లినో ఒక చెల్లినో చూసే సంస్కారం లేని, సభ్యత లేని, సంస్కారహీనుడు ఈ నిరంజన్ రెడ్డికి ఒక వీధి కుక్కకి ఏమిటి తేడా అని మేము అడిగాం. మేమేమైనా తప్పడిగామా? ఈయన మా మీద కమెంట్ చేస్తే మరదలు అంటే ఎవడ్రా నీకు మరదలు అని అన్నాం. మేమేమైనా తప్పు చేశామా? తెలంగాణలో ఏ మహిళనైనా అడగండి, అమ్మా మీ తల్లినో మీ బిడ్డనో ఎవడైనా మరదలు అంటే మీరేం చేస్తారు అని, చెప్పుతో కొడతారా లేకపోతే వీధి కుక్క అని తిడతారా? చెప్పుతోనే కొడతామన్న సమాధానమే వస్తుంది. ఇంకా నేను మాటలతోనే ఆపాను. నిరంజన్ రెడ్డి అనేవాడు అసలు మనిషే కాదు. అసలు ఆ నోటికి అదుపే లేదు. రైతుల గురించి మాట్లాడిన మాటలు ఏమిటి? వీళ్ళు ఉచిత ఎరువులు ఇస్తామని చెప్పి కూడా ఉచిత ఎరువులు ఇవ్వకపోగా ఆ లైన్లలో నిలబడి పాపం ఎరువుల కోసం రైతులు చచ్చిపోతే ఈ నిరంజన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏమిటి? సినిమా టికెట్ల కోసం లైన్లో నిలబడి చచ్చిపోతలేరా అని అడిగాడు. ఈయన ఇలాంటి వాడు, అసలు రైతుల మీద ప్రేమే లేని నిరంజన్ రెడ్డి వ్యవసాయ మంత్రి. ఇక వ్యవసాయ శాఖ ఏం బాగుపడుతుంది? నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా అని అడిగితే ఏం మాట్లాడాడు ఈ నిరంజన్ రెడ్డి? ఈయన మాట్లాడిన మాటలు తెలంగాణలో హమాలి పనికి మించిన పనే లేదట, అందరూ హమాలి పని కూడా చేసుకోవచ్చు కదా అని అడిగాడు. ఇందుకేనా తెలంగాణ తెచ్చుకుంది డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు హమాలి పని చేసుకోవడానికా? ఇదేనా మీ బంగారు తెలంగాణ? మరి హమాలి పని అంత గొప్ప పని అయితే మరి మీకెందుకు మంత్రి పదవి? మీరు కూడా రాజీనామా చేసి మీరు కూడా హమాలి పనే చేసుకోవచ్చు కదా. మీరేమో రాజ్యాలు ఏలాలే. కేసీఆర్ గారి కొడుకు, బిడ్డ, అల్లుడు, మేనల్లుడు, ఇంగోరు అందరూ రాజ్యాలు ఏలాలే. 5-6 తరగతి చదవని వాళ్ళు కూడా మంత్రులు ఎమ్మెల్యేలు కావాలా? కానీ డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళకు మాత్రం మీరు నోటిఫికేషన్లు ఇవ్వరు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సృష్టించరు, కనీసం కార్పొరేషన్ల ద్వారా మాకు లోన్లు ఇవ్వండి, మా కాళ్ళ మీద మేము నిలబడే ప్రయత్నం చేస్తామంటే కనీసం అది కూడా జరగదు. వీళ్ళ మంత్రులు, వీళ్ళ నాయకులు, ఇలాంటి నిరంజన్ రెడ్డి మీద నేను, నా మీద కేసు వేశాడు కాబట్టి, నా మీద కేసు వేశారు కాబట్టి నా మీద నిరంజన్ రెడ్డి కేసు వేయడం జరిగింది, దానికి ఎఫ్ఐఆర్ ఇవ్వడం కూడా జరిగింది. మరి నా మీద కేసు వేసిన తర్వాత కూడా, ఎఫ్ఐఆర్ ఇచ్చిన తర్వాత కూడా నేను రియాక్ట్ అయ్యి నన్ను మరదలు అన్నాడని నేను కేసు వేయబోతే ఈ కేసుకు, అసలు ఈ కంప్లైంట్కి అసలు ఎఫ్ఐఆర్ఏ ఫైల్ చేసుకోవాలంటున్నారు పోలీసులు. ఎందుకని? ఎస్పీ అయినా, ఎస్ఐ అయినా, సిఐ అయినా, డిఎస్పీ అయినా, ఒక్కరి ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా అసలు ఈ కంప్లైంట్కి అసలు ఎఫ్ఐఆర్ఏ ఫైల్ చేసుకోమంటున్నారు అంటే ఇంక ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ఎందుకని? మంత్రి అని కదా. అంటే ఒక మంత్రి మీద కేసు వేయకూడదా? ఒక మహిళను అవమానిస్తే, నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే, ఒక మహిళని అవమానిస్తే నేను కళ్ళు మూసుకొని, నేను చెవులు మూసుకొని
దిగమింగుకొని అలాగే బతకాలనా? అంటే మహిళలకు హక్కులు లేవా? అంటే మహిళలు మనుషులు గారా? సగభాగం కాదా పాపులేషన్ లో? ఏమిటి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఒక మంత్రి మీద కేసు వేయబోతే మీరు అసలు ఎఫ్ఐఆర్ ఏ ఫైల్ చేసుకోరా? గత ఎన్ని రోజులుగా మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం, ఇప్పటికి 5-6 రోజులు అయిందా, వారం రోజులు అయిందా, మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకోండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకోండి అని ఏ లెవెల్లో అడిగినా కూడా ఎఫ్ఐఆర్ ఇంతవరకు ఫైల్ కాలేదు. ఎందుకని అని అడుగుతున్నాం. అంటే మంత్రుల మీద కేసులు వేయకూడదా సామాన్యులు? మంత్రుల మీద అయితే మీరు కేసులు తీసుకోరా? ఇది ఎక్కడి న్యాయం? మరి ఎందుకు మీరు డిక్లేర్ చేసేయండి, ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది తాలిబాన్లు, మేమే తాలిబాన్లు, ఇక్కడ మేము చేసిందే చట్టం, ఇక్కడ మేము చెప్పిందే ఇక్కడ చట్టం, ఆడవాళ్ళకి అసలు విలువే లేదు, ఇక్కడ తాలిబాన్లు చేసినట్టే చేసేయండి మీరు కూడా, అంతే కదా, అక్కడ ఆడవాళ్ళకి ఏం విలువ లేదు కదా, ఇక్కడ కూడా మీరు అదే చేస్తున్నారు కదా, మీకు తాలిబాన్లకు ఏమిటి తేడా? కనీసం ఒక కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కూడా మీరు ఫైల్ చేసే ఇంగితం సోయి కూడా మీకు లేదు అంటే ఇక మీరు బతికేం లాభం? మీరు మహిళలకు ఇస్తున్న గౌరవం ఏమిటి, విలువ ఏమిటి, రక్షణ ఏమిటి? మీకు ఎందుకు నాయకులు, ఎందుకు ముఖ్యమంత్రి, ఎందుకు మంత్రులు, ఎందుకు ఎమ్మెల్యేలు, ఎందుకు యంత్రాంగం అంతా? సగ భాగమైన పాపులేషన్లో మీకు మీరు సెక్యూరిటీ కల్పించలేనప్పుడు రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను, అంటే ఒక చీఫ్ మినిస్టర్గా ఉన్న బిడ్డ ఒక మంత్రి మీద కేసు ఫైల్ చేయబోతే మీరు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసుకోము అంటుంటే ఇక సామాన్యు ఒక కేసు ఇస్తే మీరు ఫైల్ చేసుకుంటారా అండి? ఒక సామాన్య స్త్రీయో ఒక సామాన్య మనిషో పోయి ఒక ఎమ్మెల్యే మీదనో ఒక మంత్రి మీదనో ఒక రిపోర్ట్ చేస్తే వీళ్ళు ఫైల్ చేసుకుంటారా? చేసుకునేటట్టుందా పరిస్థితి? ఆన్సర్ మీరైనా చెప్పండి, మీడియా వాళ్ళైనా చెప్పండి, చేసుకునే పరిస్థితి ఉందా ఈరోజు తెలంగాణలో? వాస్తవంగా లేదు కదా. ఎక్కడికి పోతుంది సమాజం? ఆడవాళ్ళంటే అసలు గౌరవం ఉందా? మహిళలని చూడకుండా పోడు భూముల కోసం ఆడవాళ్ళు కొట్లాడితే జుట్లు పట్టుకొని పీకి జీపులలో ఎక్కించి జైళ్లలో ఇష్టం వచ్చినట్టు కొట్టారే, మరియమ్మ అనే దళితురాలిని జైల్లోనే చంపేశారే, అసలు బాలికలకు 6 ఏళ్ళు 10 ఏళ్ళు 14 ఏళ్ళ బాలికలకు కూడా రక్షణ లేదే, ఇంకా ఎందుకుండాలి ముఖ్యమంత్రి? ఎందుకు యంత్రాంగం అంతా, ఎందుకు మీరంతా? అసలు మహిళ అనే గౌరవం లేకుండా ఒక మంత్రిలో ఉన్న మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మరదలు అంటే ఒక కేసు ఫైల్ చేయకూడదా? చేసే అర్హత చేసే వీలు లేదా మన ప్రజాస్వామ్య దేశంలో? కేసీఆర్ గారు యాక్షన్ తీసుకోగలరా? ఏం చెప్పాడు కేసీఆర్ గారు ఉద్యమం అప్పుడు? మహిళలు కళ్ళెత్తి చూస్తే తోలు తీస్తా, గుడ్లు బీక్తా అన్నాడు కదా. మరి ఉందా కేసీఆర్ గారు దమ్ము? ఈ మంత్రిని బర్తరఫ్ చేసే దమ్ముందా? కేటీఆర్ గారు ఏమన్నారు? వ్రతాలు చేసుకోమన్నాడు. అంటే మహిళలు వ్రతాలు చేసుకుంటే మీకు అంత చీపైపోయిందా? అంత నిష్ఠగా మహిళలు వ్రతాలు చేసుకుంటే ఇంకొక మహిళ మంగళవారం మేము నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేస్తాము అంటే హేళన చేస్తారా? దమ్ముందా మీకు కేటీఆర్ మీద యాక్షన్ తీసుకునే దమ్ముందా? అసలు పోలీసుల్ని పనులలాగా వాడుకుంటున్నారు కదా. ఇంకెందుకు పోలీసులు స్టేజ్ మీద నిలబడే ఎస్పీ లెవెల్లో వాళ్ళు కూడా ఇంకా టీఆర్ఎస్ పార్టీని పొగుడుతుంటే ఇక పోలీస్ శాఖ ఎలా అవుతుంది? అది తీసేయండి, మీ టోపీలు తీసేయండి, కండువాలు వేసేసుకోండి. ఎలాగో టీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో 860 కోట్ల రూపాయలు ఉందంటున్నారు కదా, మీరే ప్రైవేట్గా ఆర్ఎస్ఎస్ లాగా ప్రైవేట్గా ఒక ఆర్మీని మేము తయారు చేసుకున్నాం, పోలీస్ శాఖ అంతా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో వినీలం అయిపోయిందని మీరే జీతాలు ఇచ్చుకోండి, అడిగి సరిపోతుంది కదా. పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు, ఇక ఐఏఎస్లు ఎందుకు, వీళ్ళందరూ ఇంకా టీఆర్ఎస్ పార్టీకి తత్తుల్లాగా పనిచేస్తుంటే ఇంకా ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా ఎందుకు, ఇంకా అంతా విలీనం అయిపోండి. మీరా మాట్లాడేది బీజేపీ గురించి, బీజేపీ అధికార దుర్వినియోగం చేస్తుంది అని, ఈడీలను పంపిస్తుంది, రైడ్లు చేపిస్తుంది అని మీరా మాట్లాడేది? వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేస్తున్నారు, మీ లెవెల్లో మీరు చేయడం లేదా? ఎంత స్థలం ఉంటే అంత కాలు చాపుకుంటారు ఎవరైనా, మీకున్న స్థలంలో మీరు చేయడం లేదా? మీకు ఏ అధికారం ఉంది, మీకు ఏ హక్కు ఉందని మాట్లాడుతున్నారు? మేమేం బీజేపీని వెనకేసుకుని రావడం లేదు, మాకు బీజేపీకి ఏమి ఇది లేవు. బీజేపీ కూడా ఒక మత తత్వ పార్టీ, ఒక మత పిచ్చి పార్టీ. మతం పేరు చెప్పాలే, చిచ్చు పెట్టాలే, ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి, అదే బీజేపీకి తెలిసిన రాజకీయం. కానీ బీజేపీ కంటే ఏమి టీఆర్ఎస్ పార్టీ బెటర్ ఏం కాదు. ఎక్కడికక్కడ వీళ్ళ అధికారాన్ని వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. గొంతు లేచిందంటే చాలు, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళను జైళ్లలో పెట్టాలి, వాళ్ళను అరెస్టులు చేయాలి.
ఇదే కదా చేస్తున్నారు కేసీఆర్ గారు మీకు బీజేపీకి ఏం తేడా అంతా ఒకే తాను ముక్కలే కదా అందరూ రాజకీయాలే చేసుకుంటున్నారు కదా అసలు ప్రజల గురించి ఆలోచన చేద్దామని లేదు ప్రజలకు ఎవరు ఏమి మాటలు ఇచ్చారు ఎవరు ఏమి హామీలు ఇచ్చారు అని లేదు ఒకడేమో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికని ఒకడంటే ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఇంకొకడంటే ఆ మాట నిలబెట్టుకోవడంలో పోటీ పడరిల్లు సెప్టెంబర్ 17th ఎవడు గొప్పగా చేస్తాడో పోటీ పడతారంట మునుగోడ్ల ఎవరు గెలుస్తారో పోటీ పడతారంట ప్రజల కోసమా మీరు ఎన్నికైంది మీ కోసమా సోయుందా ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ 2000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకొని ఎండనక వాననక ఇల్లు వాకిలి కుటుంబము అన్ని పక్కన పెట్టి రోడ్ల మీదనే బతుకుతున్నాం ఈ రోజు ప్రజల సమస్యలు ఎత్తి చూపడానికి ఈ పాదయాత్ర చేస్తే ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ పక్షాన పోరాటం చేస్తే ఈ ముఖ్యమంత్రి ఈ మంత్రులు ఈ ఎమ్మెల్యేల అవినీతిని మేము బయటపెడితే మా మీద కేసులు పెడతారా మమ్మల్ని అరెస్ట్ చేస్తారా ఏది చేయండి మీకు దమ్ము ఉంటే చేయండి ఈ రోజు చెప్తున్నా ఈ రోజు కేసీఆర్ కు చెప్తున్న మాట నాకు బేడీలంటే భయం లేదు మీకు దమ్ము ఉంటే నన్ను అరెస్ట్ చేయండి మీకు చేతనైతే నన్ను అరెస్ట్ చేయండి గుర్తుపెట్టుకో కేసీఆర్ నా పేరు వైఎస్ శర్మిల వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి బిడ్డను పులి బిడ్డను నాకా భయం వైఎస్ఆర్ బిడ్డను ఈ వేడిల్ నన్ను ఆపుతాయా రాజశేఖర్ రెడ్డి గారిని కుట్ర చేసి చంపారు నన్ను కూడా చంపగలరు కానీ బ్రతికున్నంత కాలం ఊపిరి ఉన్నంత కాలం ప్రజల నుంచి నన్ను వేరు చేయడం ఎవ్వరి తరము కాదు నీ అవినీతి పాలన గురించి మాట్లాడడం నా గొంతు నొక్కడం నీ తరం కాదు ఆపడం నీ తరం కాదు ఉన్నారు కదా మీ పోలీసులు మీ పనోలలాగా వాడుకుంటున్నారు కదా పంపండి మీ పనోలను పంపండి నన్ను అరెస్ట్ చేస్తారా మీకు దమ్ముందా చేయండి నీతో నీ పోలీసులు ఉంటే నాతో ప్రజలు ఉన్నారు ఇక్కడే ఉన్నా పాదయాత్రలో ఉన్నా జనం మధ్య ఉన్నా జనం కోసం పోరాడుతున్నా మీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి ఎవర్ని పంపుతారో పంపు కేసులు పెట్టారు కదా కంప్లైంట్లు చేశారు కదా నేను రెడీ మీ రెడీయా దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి థాంక్యూ అమ్మా థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ వనపర్తి ఏది మేం చేయాలనుకున్నదా రెండు వనపర్తి టౌన్ ఉందనే అనిపిస్తుంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కోసము మేము మహబూబ్ నగర్ టౌన్ లో దీక్ష చేస్తే ఏ దీక్షకు లేనంత పోలీస్ బందోబస్తు ఆ రోజు మాత్రం ఉంది పెద్ద వ్యాన్ ఫుల్ ఆఫ్ పోలీస్ ఇంటెలిజెన్స్ అన్నారు పోలీస్ ఫోర్స్ అన్నారు లిఫ్ట్ చేయడానికే వచ్చాము అన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉంది బట్ ఫర్ సమ్ రీజన్ అది జరగలేదు కానీ రోజు రోజు ఈ బెదిరింపులు ఏమిటి రోజు ఈ రోజు చేస్తాము రేపు చేస్తాము ఏంది మీకు దమ్ముంటే చేయండి రాదు అదే కదా చెప్తున్నా మీకు దమ్ముంటే చేయండి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గత కొన్ని రోజులుగా నేను పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేల మీద వాళ్ళ నియోజకవర్గంలో పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడిన మాటల పట్ల ఈ పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలందరూ కలిసి స్పీకర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గత కొన్ని రోజులుగా దీని చుట్టూతా నడుస్తున్న డ్రామా అందరూ చూస్తున్నారు
నేను ఏ నియోజకవర్గాల్లో అయితే ఆ ఎమ్మెల్యేల గురించి స్థానికంగా వాళ్ళు ప్రజలు మాట్లాడిన మాటలు అయితేనేమి వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ అయితేనేమి గురించి ఎమ్మెల్యేల గురించి పబ్లిక్ మీటింగ్స్ లో చెప్పడం జరిగింది ఎమ్మెల్యేలు అవినీతి చేశారని ఎమ్మెల్యేలు భూ కబ్జాలు చేశారని ఎమ్మెల్యేలు దౌర్జన్యాలు చేస్తున్నారని మాఫియాలు చేస్తున్నారని మేము పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడితే తప్పట వాళ్ళు అవినీతి చేస్తే తప్పులేదట మేము అవినీతి గురించి మాట్లాడితే తప్పట వాళ్ళు ఎలక్షన్ల అప్పుడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే తప్పులేదట మేము ఆ హామీలు ఎందుకు నిలబెట్టుకోలేదు అని అడిగితే తప్పట ఒక నీతిమాలిన మంత్రి మరదలు అని నేను అంటే తప్పులేదట ఎవడ్రా నీకు మరదలు అని నేను అంటే తప్పట ఇవన్నీ తీసుకెళ్లి ఉమ్మడిగా ఎమ్మెల్యేలందరూ కలిసి స్పీకర్ కి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక విషయం గమనిస్తే ఒక మహిళను ఎదుర్కోలేక ఇంతమంది ఎమ్మెల్యేలు ఏకమయ్యి స్పీకర్ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయ్యా ఈ ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నాం మీ ఐక్యమత్యం ఏదో మీ జిల్లా వాసుల మీద మీ జిల్లా కోసం ఎందుకు లేదు ఈ ఐక్యమత్యం ఒక మహిళను నేను అడిగిన మీ నియోజకవర్గాలలో మీరు సమాధానం చెప్పుకోలేక అందరూ ఒకటై ఏకమత్యంతో నా మీద ఫిర్యాదు ఇచ్చారు కదా మళ్ళీ ఉమ్మడి పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎంతో ముఖ్యమైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఎందుకు మీరు ఎప్పుడు ఒకటిగా ఐకమత్యంగా ఎందుకు కొట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు మీరు పాలమూరు బిడ్డలైతే మీరు నిజంగానే పాలమూరు ప్రజలు ఓట్లేస్తే ఎమ్మెల్యేలు అయ్యామే మంత్రులు అయ్యామే అన్న సోయ మీకుంటే కనీసం ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా 8 ఏళ్ళగా ఒక ప్రాజెక్ట్ పూర్తి కాకపోతే మీకు మాట్లాడాల్సిన బాధ్యత లేదా మీకు ఒకటై పోరాడాల్సిన బాధ్యత లేదా ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చాలా ముఖ్యమైనది నిజానికి రాజశేఖర్ రెడ్డి గారే చేయాలనుకున్న ప్రాజెక్టు 35,000 కోట్లతో రాజశేఖర్ రెడ్డి గారు చేయాలనుకుంటే దాన్ని కేసీఆర్ గారు రీడిజైనింగ్ పేరుతో 55,000 కోట్లకు పెంచారు తెలంగాణ వచ్చిన మొదట్లోనే ఇది మన మొట్టమొదటి ప్రాజెక్ట్ అని చెప్పిన కేసీఆర్ గారు ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ తీసుకుంటానన్న కేసీఆర్ గారు 3 ఏళ్లలో పూర్తి చేస్తానన్న కేసీఆర్ గారు అవసరమైతే ఇక్కడే కుర్చీ చేసుకుని కూర్చొని కట్టిస్తానన్న కేసీఆర్ గారు 8 సంవత్సరాలైనా కూడా ఈ ప్రాజెక్టు పూర్తి కాలేదు ఈ ప్రాజెక్టు సామర్థ్యం 2 టీఎంసీల నుంచి 1 టీఎంసీకి తగ్గించారు తప్ప ప్రాజెక్టు కాస్ట్ మాత్రం దాదాపు డబుల్ అయింది మరి 55,000 కోట్లకు మీరు ప్రాజెక్టు కాస్టును పెంచారు అంత ప్రాజెక్టు కాస్టులో మీరు కమిషన్లు తీసుకున్నారు 17,000 కోట్లు ఖర్చు కూడా పెట్టారు ఇప్పుడు ఈ ప్రాజెక్టును అటకెక్కించారు మరి ఈ ఎమ్మెల్యేలు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయడం లేదు కేసీఆర్ గారు అని కనీసం ఒక్కసారైనా ఒకటిగా నిలబడి ఏకమై ఐక్యమత్యంతో ఎప్పుడైనా పోరాటం చేశారా పాలమూరు ప్రజల కోసం ఎప్పుడైనా కానీ ఈ ఎమ్మెల్యేలు కనీసం కొట్లాడలేకపోతే పోరాటం చేయలేకపోతే కనీసం ఒక రిప్రజెంటేషన్ అన్నా కనీసం ఇచ్చారా కనీసం నోరిప్పి మాట్లాడారా అసెంబ్లీలో ఈ ప్రస్తావన తెచ్చారా ఏది నోరు కూడా మేము ఇప్పలేము మా దొర ముందరా అని మీకు అనిపిస్తే కనీసం ఎప్పుడైనా మాలాగా ఇలా నల్ల బ్యాడ్జులైనా వేసుకుని మీ నిరసనైనా తెలియజేశారా ఇంత చేతగాని దద్దమ్మలే ఈ ఎమ్మెల్యేలు కనీసం పాలమూరు జిల్లా ప్రజలకు ఓట్లేస్తే వీళ్ళు ఓట్లేస్తే గెలిచారు కదా మీరు ఆ మాత్రం ఇంగితం ఆ మాత్రం కృతజ్ఞత మీకు లేదా పాలమూరు బిడ్డలు కదా మీరు 12,30,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు కదా ఇది మరి ఒక్కసారైనా ఎందుకు మాట్లాడలేదు అని ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నాం ఎమ్మెల్యేలంతా సిగ్గు లేకుండా ఒక మహిళను నన్ను ఒంటరిగా ఎదుర్కోలేక మీరంతా కలిసికట్టుగా వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇస్తారా నా మీద ఎంక్వైరీ చేయమని అడుగుతారా చేయండి ఏం ఎంక్వైరీ చేస్తారు మీకు దమ్ముందా ఎంక్వైరీ చేసే దమ్ముందా నేను చేసిన ఆరోపణల మీద మీరు ఎంక్వైరీ చేస్తారా లేకపోతే మీ అవినీతి మీద ఎంక్వైరీలు చేస్తారా మీకు దమ్ముందా మీ అవినీతి మీద ఎంక్వైరీలు చేసుకునే దమ్ముందా
కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత అవినీతి జరిగింది అని ఎంక్వైరీ చేసే దమ్ము మీకుందా? మిషన్ భగీరథలో ఎంత అవినీతి జరిగింది అని ఎంక్వైరీ చేసే దమ్ము మీకుందా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇన్నేళ్ళైనా కూడా ఎందుకు పూర్తవ్వలేదు ఎంక్వైరీ చేసే దమ్ముందా మీకు? 8 సంవత్సరాలుగా జాబ్ నోటిఫికేషన్లే ఇవ్వలేదు ఎందుకు ఎంక్వైరీ చేసే దమ్ముందా మీకు? చిన్న ధర కంపెనీలు ఫీనిక్స్ తో సహా మిగతా కంపెనీలు అన్ని మీద వాళ్ళ అవినీతి మీద వాళ్ళ బినామీల మీద ఎంక్వైరీ చేసే దమ్ముందా మీకు? కేసీఆర్ గారి బిడ్డ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అవి ఎంక్వైరీ చేసే దమ్ముందా మీకు? ఏం దమ్ముంది? ఎంక్వైరీ చేసే దమ్ముందా? నిజాయితీగా ఎంక్వైరీ చేసే దమ్ము ఈ కేసీఆర్ గారికి కానీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ ఉందా? నా మీద ఎంక్వైరీ చేస్తారా? చేయండి. ఏమ ఎంక్వైరీ చేస్తారు? ఎక్కడికి రమ్మంటారు? రమ్మనండి. అసెంబ్లీకి రమ్మంటారా? రమ్మనండి. వస్తా, తలెత్తుకొని వస్తా, మార్చు చేసుకుంటూ వస్తా. అసెంబ్లీలోకి రమ్మంటారా? అసెంబ్లీ ముందరికి రమ్మంటారా? వచ్చి కూర్చోమంటారా? అక్కడ మీరు డేట్ ఇస్తారా? నన్ను డేట్ ఇమ్మంటారా? ఎప్పుడు రమ్మంటారో చెప్పండి. మీకు దమ్ముంటే ఎంక్వైరీకి రమ్మని చెప్పండి. నన్ను సిగ్గు లేకుండా ఒక మహిళ వాళ్ళ తప్పుని ఎత్తి చూపితే మీరు నా మీద ఎంక్వైరీ చేయమంటారా? మీ మీ నియోజకవర్గాలలో మీరు ఏ అవినీతి చేస్తున్నారో దాని మీద ఎంక్వైరీ ఫేస్ చేసే దమ్ముందా ఈ ఎమ్మెల్యేలకు, ఈ మంత్రులకు? ఏ మాత్రం లేదు. పైగా నా మీద ఎంక్వైరీ చేయమంటారా? సిగ్గుండాలి చేతగాని దద్దమ్మలకు. ఇది జరిగినప్పటి నుంచి, వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి ఇక పుకార్లు షికార్లు. ఒకసారేమో స్పీకర్ గారు నన్ను రమ్మంటారని, ఇంకోసారేమో ఎంక్వైరీ చేస్తారని, ఇంకోసారేమో జైలు పెడతారని, ఇంకోసారేమో పాదయాత్ర ఆపుతారని, ఇలా రకరకాలుగా పుకార్లు పుట్టించారు. అప్పటి నుంచి ఈ పుకార్లు ఇలాగే షికార్లు చేస్తూనే ఉన్నాయి. మొన్న మేము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం దీక్ష చేస్తే ఈ ఎమ్మెల్యేలు, మైండ్ యూ ఈ ఎమ్మెల్యేలు ఎవరే కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం కొట్లాడింది లేదు. రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయడం లేదు అని 24 గంటలు దీక్ష చేసింది ఎవరు? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. చేతగాని ఈ ఎమ్మెల్యేలు ఒక్కసారి కూడా ఈ ప్రాజెక్టు కోసం కొట్లాడకపోతే మేము పాలమూరులో నడుస్తున్నంతసేపు ఈ నల్ల బ్యాడ్జులు వేసుకొని మేము నిరసన తెలియజేస్తూ 24 గంటల సేపు మెతుకు అన్నం ముట్టుకోకుండా నిరాహార దీక్షలు చేసింది ఎవరు? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ప్రజలందరూ కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. తీరా చూస్తే వీళ్ళు ఎంక్వైరీ చేయమనింది నా మీద. సరే, బాగానే ఉంది. వీళ్ళకి 2000 కిలోమీటర్ ఒక మహిళ పాదయాత్ర చేసి లక్షల మందిని కలిసి లక్షల మందికి వాళ్ళ కష్టాలు విని, మీ కష్టాలకు మేమున్నాము, మేము భరోసాగా మీ పక్షాన మేము పోరాటం చేస్తున్నాము అన్న భరోసా కల్పించింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. 2000 కిలోమీటర్ల పాదయాత్ర ఇంత సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రజల నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఆదరణ వస్తుంది, లభిస్తుంది అన్న విషయం కేసీఆర్ గారికి అర్థమైంది. కేసీఆర్ గారి మీద, టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత పెరుగుతుంది అన్న విషయం కూడా కేసీఆర్ గారికి అర్థమైంది. వైఎస్ షర్మిల అనే వ్యక్తిని ఇప్పుడు అడ్డుకోకపోతే ఇక ఎప్పటికీ అడ్డుకోలేము అన్న విషయము అర్థమైంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఇప్పుడు కట్టడి చేయకపోతే ఇంక ఎప్పటికీ కట్టడి చేయలేము అన్న విషయం కూడా అర్థమైంది. కనుకనే మమ్మల్ని అరెస్ట్ చేయాలని, ఈ పాదయాత్రను ఆపాలని చాలా స్ట్రాటజిక్గా, చాలా ఇంటెన్షనల్గా ఈ స్పీకర్లు, ఎమ్మెల్యేల డ్రామా జరిగింది. వీళ్ళందరూ వెళ్ళి నా మీద కంప్లైంట్ చేయడము, స్పీకర్ గారేమో అవును నిజమే మీకు చాలా అన్యాయం జరిగింది, నేను తప్పకుండా ఎంక్వైరీ చేస్తాను, నేను యాక్షన్ తీసుకుంటాను అని ఆయన హామీ ఇవ్వడం, ఇదంతా చాలా ఇంటెన్షనల్గానే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కట్టడి చేయడానికి, వైఎస్ షర్మిలను పాదయాత్రను ఆపడానికి చేస్తున్న కుట్ర. ఇక నెక్స్ట్ స్టెప్ కూడా అదే కాబోతుంది. నన్ను అరెస్ట్ చేసి ఈ పాదయాత్రను ఆపే ప్రయత్నమే చేస్తారు. ఎందుకంటే అంతకు మించి కేసీఆర్గా తెలిసిన రాజకీయాలు లేవు. ఎవరైనా గొంతెత్తితే వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని కట్టడి చేయాలి.
కానీ వైఎస్ శర్మిల ఇక్కడ ఎవ్వరికి భయపడేది కాదు. ఈ రోజు మీ అందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మంత్రి ఒక మంత్రియుండి ఆయన మా మీద ఒక కేసు పెడితే ఆ కంప్లైంట్ పెడితే ఆ కంప్లైంట్ రిసీవ్ చేసుకొని ఎఫ్ఐఆర్ రిపోర్ట్ కూడా ఫైల్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్ ఏది నేను చేసిన వ్యాఖ్యలు అదే నిరంజన్ రెడ్డి మీద నా మీద అసభ్యకరంగా మాట్లాడాడు అని నేను కంప్లైంట్ చేయబోతే మాత్రం మా కంప్లైంట్ కంప్లైంట్ గానే ఉంది తప్ప ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు ఎందుకు అని మేము అడుగుతున్నాం అసలు ఈ నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి ఏం మాటలు మాట్లాడితే అసలు ఈ నిరంజన్ రెడ్డి అనే మనిషికి ఉన్నది నోరా మోరియా అసలు ఆ నోట్లో నుంచి ఎంత వర్తే అంత మాటలు మాట్లాడతాడు ఈ నిరంజన్ రెడ్డి పరాయి స్త్రీలో ఒక తల్లినో ఒక చెల్లినో చూసే సంస్కారం లేని సభ్యత లేని సంస్కారహీనుడు ఈ నిరంజన్ రెడ్డికి ఒక వీధి కుక్కకి ఏమిటి తేడా అని మేము అడిగాం మేమేమైనా తప్పడిగామా ఈన మా మీద కామెంట్ చేస్తే మరదలు అంటే ఎవడ్రా నీకు మరదలు అని అన్నాం మేమేమైనా తప్పు చేశామా తెలంగాణలో ఏ మహిళనైనా అడగండి అమ్మా మీ తల్లినో మీ బిడ్డనో ఎవడైనా మరదలు అంటే మీరు ఏం చేస్తారు అని చెప్పుతో కొడతారా లేకపోతే వీధి కుక్క అని తిడతారా చెప్పుతోనే కొడతామన్న సమాధానమే వస్తుంది ఇంకా నేను మాటలతోనే ఆపాను నిరంజన్ రెడ్డి అనేవాడు అసలు మనిషే కాదు అసలు ఆ నోటికి అదుపే లేదు రైతుల గురించి మాట్లాడిన మాటలు ఏమిటి వీళ్ళు ఉచిత ఎరువులు ఇస్తామని చెప్పి కూడా ఉచిత ఎరువులు ఇవ్వకపోగా ఆ లైన్లలో నిలబడి పాపం ఎరువుల కోసం రైతులు చచ్చిపోతే ఈ నిరంజన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏమిటి సినిమా టికెట్ల కోసం లైన్లో నిలబడి చచ్చిపోతలేరా అని అడిగాడు ఈయన ఇలాంటి వాడు అసలు రైతుల మీద ప్రేమే లేని నిరంజన్ రెడ్డి వ్యవసాయ మంత్రి ఇక వ్యవసాయ శాఖ ఏం బాగుపడుతుంది నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు ఇవ్వండియా అని అడిగితే ఏం మాట్లాడాడు నిరంజన్ రెడ్డి ఈయన మాట్లాడిన మాటలు తెలంగాణలో హమాలి పనికి మించిన పనే లేదట అందరూ హమాలి పని కూడా చేసుకోవచ్చు కదా అని అడిగాడు ఇందుకేనా తెలంగాణ తెచ్చుకుంది డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు హమాలి పని చేసుకోవడానికా ఇదేనా మీ బంగారు తెలంగాణ మరి హమాలి పని అంత గొప్ప పని అయితే మరి మీకెందుకు మంత్రి పదవి మీరు కూడా రాజీనామా చేసి మీరు కూడా హమాలి పనే చేసుకోవచ్చు కదా మీరేమో రాజ్యాలు ఏలాలి కేసీఆర్ గారి కొడుకు బిడ్డ అల్లుడు మేనల్లుడు ఇంగోరు అందరూ రాజ్యాలు ఏలాలి 5-6 తరగతి చదవని వాళ్ళు కూడా మంత్రులు ఎమ్మెల్యేలు కావాలా కానీ డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళకి మాత్రం మీరు నోటిఫికేషన్లు ఇవ్వరు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సృష్టించరు కనీసం కార్పొరేషన్ల ద్వారా మాకు లోన్లు ఇవ్వండి మా కాళ్ళ మీద మేము నిలబడే ప్రయత్నం చేస్తామంటే కనీసం అది కూడా జరగదు వీళ్ళ మంత్రులు వీళ్ళ నాయకులు ఇలాంటి నిరంజన్ రెడ్డి మీద నేను నా మీద కేసు వేశాడు కాబట్టి నా మీద కేసు వేశారు కాబట్టి నా మీద నిరంజన్ రెడ్డి కేసు వేయడం జరిగింది దానికి ఎఫ్ఐఆర్ ఇవ్వడం కూడా జరిగింది మరి నా మీద కేసు వేసిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ ఇచ్చిన తర్వాత కూడా నేను రియాక్ట్ అయ్యి నన్ను మరదలు అన్నాడని నేను కేసు వేయబోతే ఈ కేసుకు అసలు ఈ కంప్లైంట్ కి అసలు ఎఫ్ఐఆర్ ఏ ఫైల్ చేసుకోవాలంటున్నారు పోలీసులు ఎందుకని ఎస్పీ అయినా ఎస్ఐ అయినా సిఐ అయినా డిఎస్పీ అయినా ఒక్కరి ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా అసలు ఈ కంప్లైంట్కి అసలు ఎఫ్ఐఆర్ ఏ ఫైల్ చేసుకోమంటున్నారు అంటే ఇంక ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది ఎందుకని మంత్రి అని కదా అంటే ఒక మంత్రి మీద కేసు వేయకూడదా ఒక మహిళను అవమానిస్తే నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే ఒక మహిళని అవమానిస్తే నేను కళ్ళు మూసుకొని నేను చెవులు మూసుకొని దిగమింగుకొని అలాగే బతకాలనా అంటే మహిళలకు హక్కులు లేవా అంటే మహిళలు మనుషులు గారా సగ భాగం కాదా పాపులేషన్లో ఏమిటి ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఒక మంత్రి మీద కేసు వేయబోతే మీరు అసలు ఎఫ్ఐఆర్ఏ ఫైల్ చేసుకోరా గత ఎన్ని రోజులుగా మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం ఇప్పటికి 5-6 రోజులైందా వారం రోజులైందా
మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకోండి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకోండి అని ఏ లెవెల్లో అడిగినా కూడా ఎఫ్ఐఆర్ ఇంతవరకు ఫైల్ కాలేదు. ఎందుకని అని అడుగుతున్నా. అంటే మంత్రుల మీద కేసులు వేయకూడదా సామాన్యులు? మంత్రుల మీద అయితే మీరు కేసులు తీసుకోరా? ఇది ఎక్కడి న్యాయం? మరి ఎందుకు మీరు డిక్లేర్ చేసేయండి, ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది తాలిబాన్లు, మేమే తాలిబాన్లు ఇక్కడ, మేము చేసిందే చట్టం ఇక్కడ, మేము చెప్పిందే ఇక్కడ చట్టం, ఆడోళ్ళకి అసలు విలువేలేదు ఇక్కడ, తాలిబాన్లు చేసినట్టే చేసేయండి మీరు కూడా, అంతే కదా. అక్కడ ఆడోళ్ళకి ఏం విలువలేదు కదా, ఇక్కడ కూడా మీరు అదే చేస్తున్నారు కదా, మీకు తాలిబాన్లకు ఏమిటి తేడా? కనీసం ఒక కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కూడా మీరు ఫైల్ చేసే ఇంగితం సోయి కూడా మీకు లేదు అంటే ఇక మీరు బతికేం లాభం? మీరు మహిళలకు ఇస్తున్న గౌరవం ఏమిటి, విలువ ఏమిటి, రక్షణ ఏమిటి? మీకు ఎందుకు నాయకులు, ఎందుకు ముఖ్యమంత్రి, ఎందుకు మంత్రులు, ఎందుకు ఎమ్మెల్యేలు, ఎందుకు యంత్రాంగం అంతా? సగ భాగమైన పాపులేషన్లో మీకు మీరు సెక్యూరిటీ కల్పించలేనప్పుడు రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను అంటే ఒక చీఫ్ మినిస్టర్గా ఉన్న బిడ్డ ఒక మంత్రి మీద కేసు ఫైల్ చేయబోతే మీరు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసుకోము అంటుంటే ఇక సామాన్య ఒక కేసు ఇస్తే మీరు ఫైల్ చేసుకుంటారా అండి? ఒక సామాన్య స్త్రీయో ఒక సామాన్య మనిషో పోయి ఒక ఎమ్మెల్యే మీదనో ఒక మంత్రి మీదనో ఒక రిపోర్ట్ చేస్తే వీళ్ళు ఫైల్ చేసుకుంటారా? చేసుకునేటట్టు ఉందా పరిస్థితి? ఆన్సర్ మీరైనా చెప్పండి, మీడియా వాళ్ళైనా చెప్పండి, చేసుకునే పరిస్థితి ఉందా ఈరోజు తెలంగాణలో? వాస్తవంగా లేదు కదా. ఎక్కడికి పోతుంది సమాజం? ఆడవాళ్ళంటే అసలు గౌరవం ఉందా? మహిళలని చూడకుండా పోడు భూముల కోసం ఆడవాళ్ళు కొట్లాడితే జుట్లు పట్టుకొని పీకి జీపులలో ఎక్కించి జైళ్లలో ఇష్టం వచ్చినట్టు కొట్టారే. మరియమ్మ అనే దళితురాలిని జైల్లోనే చంపేశారే. అసలు బాలికలకు 6 ఏళ్ళు 10 ఏళ్ళు 14 ఏళ్ళ బాలికలకు కూడా రక్షణ లేదే, ఇక ఎందుకుండాలి ముఖ్యమంత్రి? ఎందుకు యంత్రాంగం అంతా, ఎందుకు మీరంతా? అసలు మహిళ అనే గౌరవం లేకుండా ఒక మంత్రిలో ఉన్న మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మరదలు అంటే ఒక కేసు ఫైల్ చేయకూడదా? చేసే అర్హత చేసే వీలు లేదా మన ప్రజాస్వామ్య దేశంలో? కేసీఆర్ గారు యాక్షన్ తీసుకోగలరా? ఏం చెప్పాడు కేసీఆర్ గారు ఉద్యమం అప్పుడు? మహిళలు కళ్ళెత్తి చూస్తే తోలు తీస్తా గుడ్లు బీక్తా అన్నాడు కదా. మరి ఉందా కేసీఆర్కి దమ్ము? ఈ మంత్రిని బర్తరఫ్ చేసే దమ్ముందా? కేటీఆర్ గారు ఏమన్నారు? వ్రతాలు చేసుకోమన్నాడు. అంటే మహిళలు వ్రతాలు చేసుకుంటే మీకు అంత చీపైపోయిందా? అంత నిష్టగా మహిళలు వ్రతాలు చేసుకుంటే ఇంకొక మహిళ మంగళవారం మేము నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేస్తాము అంటే హేళన చేస్తారా? దమ్ముందా మీకు కేటీఆర్ మీద యాక్షన్ తీసుకునే దమ్ముందా? అసలు పోలీసుల్ని పనులలాగా వాడుకుంటున్నారు కదా. ఇంకెందుకు పోలీసులు స్టేజ్ మీద నిలబడే ఎస్పీ లెవెల్లో వాళ్ళు కూడా ఇంకా టీఆర్ఎస్ పార్టీని పొగుడుతుంటే ఇక పోలీస్ శాఖ ఎలా అవుతుంది? అది తీసేయండి, మీ టోపీలు తీసేయండి, కండువాలు వేసేసుకోండి. ఎలాగో టీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో 860 కోట్ల రూపాయలు ఉందంటున్నారు కదా. మీరే ప్రైవేట్గా ఆర్ఎస్ఎస్ లాగా ప్రైవేట్గా ఒక ఆర్మీని మేము తయారు చేసుకున్నాం, పోలీస్ శాఖ అంతా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో వినీలం అయిపోయిందని మీరే జీతాలు ఇచ్చుకోండి, అడిగి సరిపోతుంది కదా. పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు, ఇక ఐఏఎస్లు ఎందుకు, వీళ్ళందరూ ఇంకా టీఆర్ఎస్ పార్టీకి తత్తుల్లాగా పనిచేస్తుంటే ఇంకా ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా ఎందుకు, ఇంకా అంతా విలీనం అయిపోండి. మీరా మాట్లాడేది బీజేపీ గురించి, బీజేపీ అధికార దుర్వినియోగం చేస్తుంది అని, ఈడీలను పంపిస్తుంది, రైడ్లు చేపిస్తుంది అని మీరా మాట్లాడేది? వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేస్తున్నారు, మీ లెవెల్లో మీరు చేయడం లేదా? ఎంత స్థలం ఉంటే అంత కాలు చాపుకుంటారు ఎవరైనా, మీకున్న స్థలంలో మీరు చేయడం లేదా? మీకు ఏ అధికారం ఉంది, మీకు ఏ హక్కు ఉందని మాట్లాడుతున్నారు? మేమేం బీజేపీని వెనకేసుకు రావడం లేదు, మాకు బీజేపీకి ఏమి ఇది లేవు. బీజేపీ కూడా ఒక మత తత్వ పార్టీ, ఒక మత పిచ్చి పార్టీ. మతం పేరు చెప్పాలే, చిచ్చు పెట్టాలే, ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి, అదే బీజేపీకి తెలిసిన రాజకీయం. కానీ బీజేపీ కంటే ఏమి టీఆర్ఎస్ పార్టీ బెటర్ ఏం కాదు. ఎక్కడికక్కడ వీళ్ళ అధికారాన్ని వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. గొంతు లేచిందంటే చాలు వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళని జైళ్లలో పెట్టాలి, వాళ్ళను అరెస్టులు చేయాలి. ఇదే కదా చేస్తున్నారు కేసీఆర్ గారు. మీకు బీజేపీకి ఏం తేడా? అంతా ఒకే తాను ముక్కలే కదా, అందరూ రాజకీయాలే చేసుకుంటున్నారు కదా. అసలు ప్రజల గురించి ఆలోచన చేద్దామని లేదు, ప్రజలకు ఎవరు ఏమి మాటలు ఇచ్చారు, ఎవరు ఏమి హామీలు ఇచ్చారు అని లేదు. ఒకడేమో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి అని, ఒకడంటే ఇంటికో ఉద్యోగం ఇస్తామని, ఇంకొకడంటే
ఆ మాట నిలబెట్టుకోవడంలో పోటీ పడరిల్లు. సెప్టెంబర్ 17th ఎవడు గొప్పగా చేస్తాడో పోటీ పడతారంట. మునుగోడలో ఎవరు గెలుస్తారో పోటీ పడతారంట. ప్రజల కోసమా మీరు ఎన్నికైంది మీ కోసమా? సోయుందా? ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ 2000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకొని ఎండనక వాననక ఇల్లు వాకిలి కుటుంబము అన్ని పక్కన పెట్టి రోడ్ల మీదనే బతుకుతున్నాం. ఈ రోజు ప్రజల సమస్యలు ఎత్తి చూపడానికి ఈ పాదయాత్ర చేస్తే ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ పక్షాన పోరాటం చేస్తే ఈ ముఖ్యమంత్రి ఈ మంత్రులు ఈ ఎమ్మెల్యేల అవినీతిని మేము బయటపెడితే మా మీద కేసులు పెడతారా? మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? ఏది చేయండి? మీకు దమ్ము ఉంటే చేయండి. ఈ రోజు చెప్తున్నాం, ఈ రోజు కేసీఆర్ కు చెప్తున్న మాట, నాకు బేడీలంటే భయం లేదు, మీకు దమ్ము ఉంటే నన్ను అరెస్ట్ చేయండి, మీకు చేతనైతే నన్ను అరెస్ట్ చేయండి. గుర్తుపెట్టుకో కేసీఆర్, నా పేరు వైఎస్ శర్మిల, వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి బిడ్డను, పులి బిడ్డను. నాకా భయం? వైఎస్ఆర్ బిడ్డను. ఈ బేడీలు నన్ను ఆపుతాయా? రాజశేఖర్ రెడ్డి గారిని కుట్ర చేసి చంపారు, నన్ను కూడా చంపగలరు. కానీ బ్రతికున్నంత కాలం, ఊపిరి ఉన్నంత కాలం ప్రజల నుంచి నన్ను వేరు చేయడం ఎవ్వరి తరము కాదు. నీ అవినీతి పాలన గురించి మాట్లాడడం, నా గొంతు నొక్కడం నీ తరం కాదు, ఆపడం నీ తరం కాదు. ఉన్నారు కదా మీ పోలీసులు, మీ పనులలాగా వాడుకుంటున్నారు కదా, పంపండి, మీ పనులను పంపండి. నన్ను అరెస్ట్ చేస్తారా? మీకు దమ్ముందా? చేయండి. నీతో నీ పోలీసులు ఉంటే నాతో ప్రజలు ఉన్నారు. ఇక్కడే ఉన్నా, పాదయాత్రలో ఉన్నా, జనం మధ్య ఉన్నా, జనం కోసం పోరాడుతున్నా. మీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి. ఎవరిని పంపుతారో పంపు, కేసులు పెట్టారు కదా, కంప్లైంట్లు చేశారు కదా, నేను రెడీ. మీ రెడీయా? దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వనపర్తి. ఏది మేం చేయాలనుకున్నదా? రెండు వనపర్తి ఉందనే అనిపిస్తుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసము మేము మహబూబ్ నగర్ టౌన్లో దీక్ష చేస్తే ఏ దీక్షకు లేనంత పోలీస్ బందోబస్తు ఆ రోజు మాత్రం ఉంది. పెద్ద వ్యాను ఫుల్ ఆఫ్ పోలీస్, ఇంటెలిజెన్స్ అన్నారు, పోలీస్ ఫోర్స్ అన్నారు, లిఫ్ట్ చేయడానికే వచ్చాము అన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. బట్ ఫర్ సమ్ రీజన్ అది జరగలేదు. కానీ రోజు రోజు ఈ బెదిరింపులు ఏమిటి? రోజు ఈరోజు చేస్తాము రేపు చేస్తామేంది? మీకు దమ్ముంటే చెయ్యండి, రాదు? అదే కదా చెప్తున్నా, మీకు దమ్ముంటే చెయ్యండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. గత కొన్ని రోజులుగా నేను పాలమూరు, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేల మీద వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడిన మాటల పట్ల ఈ పాలమూరు, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలందరూ కలిసి స్పీకర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గత కొన్ని రోజులుగా దీని చుట్టూతా నడుస్తున్న డ్రామా అందరూ చూస్తున్నారు. నేను ఏ నియోజకవర్గాల్లో అయితే ఆ ఎమ్మెల్యేల గురించి స్థానికంగా వాళ్ళు ప్రజలు మాట్లాడిన మాటలైతేనేమి, వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ అయితేనేమి గురించి ఎమ్మెల్యేల గురించి పబ్లిక్ మీటింగ్స్లో చెప్పడం జరిగింది.
ఎమ్మెల్యేలు అవినీతి చేశారని ఎమ్మెల్యేలు భూకబ్జాలు చేశారని ఎమ్మెల్యేలు దౌర్జన్యాలు చేస్తున్నారని మాఫియాలు చేస్తున్నారని మేము పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడితే తప్పట వాళ్ళు అవినీతి చేస్తే తప్పు లేదట మేము అవినీతి గురించి మాట్లాడితే తప్పట వాళ్ళు ఎలక్షన్లప్పుడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే తప్పు లేదట మేము ఆ హామీలు ఎందుకు నిలబెట్టుకోలేదు అని అడిగితే తప్పట ఒక నీతిమాలిన మంత్రి మరదలు అని నన్న అంటే తప్పు లేదట ఎవడ్రా నీకు మరదలు అని నేను అంటే తప్పట ఇవన్నీ తీసుకెళ్లి ఉమ్మడిగా ఎమ్మెల్యేలందరూ కలిసి స్పీకర్ కి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక విషయం గమనిస్తే ఒక మహిళను ఎదుర్కోలేక ఇంతమంది ఎమ్మెల్యేలు ఏకమయ్యి స్పీకర్ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయ్యా ఈ ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నాం మీ ఐక్యమత్యం ఏదో మీ జిల్లా వాసుల మీద మీ జిల్లా కోసం ఎందుకు లేదు ఐక్యమత్యం ఒక మహిళను నేను అడిగిన మీ నియోజకవర్గాలలో మీరు సమాధానం చెప్పుకోలేక అందరూ ఒకటై ఏకమత్యంతో నా మీద ఫిర్యాదు ఇచ్చారు కదా మరి ఉమ్మడి పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎంతో ముఖ్యమైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ మీద ఎందుకు మీరు ఎప్పుడు ఒకటిగా ఐకమత్యంగా ఎందుకు కొట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు మీరు పాలమూరు బిడ్డలైతే మీరు నిజంగానే పాలమూరు ప్రజలు ఓట్లేస్తే ఎమ్మెల్యేలు అయ్యామే మంత్రులు అయ్యామే అన్న సోయ మీకుంటే కనీసం ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా 8 ఏళ్ళగా ఒక ప్రాజెక్ట్ పూర్తి కాకపోతే మీకు మాట్లాడాల్సిన బాధ్యత లేదా మీకు ఒకటై పోరాడాల్సిన బాధ్యత లేదా ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చాలా ముఖ్యమైనది నిజానికి రాజశేఖర్ రెడ్డి గారే చేయాలనుకున్న ప్రాజెక్టు 35,000 కోట్లతో రాజశేఖర్ రెడ్డి గారు చేయాలనుకుంటే దాన్ని కేసీఆర్ గారు రీడిజైనింగ్ పేరుతో 55,000 కోట్లకు పెంచారు తెలంగాణ వచ్చిన మొదట్లోనే ఇది మన మొట్టమొదటి ప్రాజెక్ట్ అని చెప్పిన కేసీఆర్ గారు ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ తీసుకుంటానన్న కేసీఆర్ గారు 3 ఏళ్లలో పూర్తి చేస్తానన్న కేసీఆర్ గారు అవసరమైతే ఇక్కడే కుర్చీ వేసుకుని కూర్చొని కట్టిస్తానన్న కేసీఆర్ గారు 8 సంవత్సరాలైనా కూడా ఈ ప్రాజెక్టు పూర్తి కాలేదు ఈ ప్రాజెక్టు సామర్థ్యం 2 టీఎంసీల నుంచి 1 టీఎంసీకి తగ్గించారు తప్ప ప్రాజెక్టు కాస్ట్ మాత్రం దాదాపు డబుల్ అయింది మరి 55,000 కోట్లకు మీరు ప్రాజెక్టు కాస్టును పెంచారు అంత ప్రాజెక్టు కాస్టులో మీరు కమిషన్లు తీసుకున్నారు 17,000 కోట్లు ఖర్చు కూడా పెట్టారు ఇప్పుడు ఈ ప్రాజెక్టును అటకెక్కించారు మరి ఈ ఎమ్మెల్యేలు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయడం లేదు కేసీఆర్ గారు అని కనీసం ఒక్కసారైనా ఒకటిగా నిలబడి ఏకమై ఐక్యమత్యంతో ఎప్పుడైనా పోరాటం చేశారా పాలమూరు ప్రజల కోసం ఎప్పుడైనా కానీ ఈ ఎమ్మెల్యేలు కనీసం కొట్లాడలేకపోతే పోరాటం చేయలేకపోతే కనీసం ఒక రిప్రజెంటేషన్ అన్నా కనీసం ఇచ్చారా కనీసం నోరిప్పి మాట్లాడారా అసెంబ్లీలో ఈ ప్రస్తావన తెచ్చారా ఏది నోరు కూడా మేము ఇప్పలేము మా దొర ముందరా అని మీకు అనిపిస్తే కనీసం ఎప్పుడైనా మాలాగా ఇలా నల్ల బ్యాడ్జులైనా వేసుకొని మీ నిరసనైనా తెలియజేశారా ఇంత చేతగాని దద్దమ్మలే ఈ ఎమ్మెల్యేలు కనీసం పాలమూరు జిల్లా ప్రజలకు ఓట్లేస్తే వీళ్ళు ఓట్లేస్తే గెలిచారు కదా మీరు ఆ మాత్రం ఇంగితం ఆ మాత్రం కృతజ్ఞత మీకు లేదా పాలమూరు బిడ్డలు కదా మీరు 12,30,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు కదా ఇది మరి ఒక్కసారైనా ఎందుకు మాట్లాడలేదు అని ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నాం ఎమ్మెల్యేలంతా సిగ్గు లేకుండా ఒక మహిళను నన్ను ఒంటరిగా ఎదుర్కోలేక మీరంతా కలిసికట్టుగా వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇస్తారా నా మీద ఎంక్వైరీ చేయమని అడుగుతారా చేయండి ఏం ఎంక్వైరీ చేస్తారు మీకు దమ్ముందా ఎంక్వైరీ చేసే దమ్ముందా నేను చేసిన ఆరోపణల మీద మీరు ఎంక్వైరీ చేస్తారా లేకపోతే మీ అవినీతి మీద ఎంక్వైరీలు చేస్తారా మీకు దమ్ముందా మీ అవినీతి మీద ఎంక్వైరీలు చేసుకునే దమ్ముందా కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత అవినీతి జరిగింది అని ఎంక్వైరీ చేసే దమ్ము మీకుందా మిషన్ భగీరథలో ఎంత అవినీతి జరిగింది అని ఎంక్వైరీ చేసే దమ్ము మీకుందా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇన్నేళ్ళైనా కూడా ఎందుకు పూర్తి అవ్వలేదు ఎంక్వైరీ చేసే దమ్ముందా మీకు 8 సంవత్సరాలుగా జాబ్ నోటిఫికేషన్లే ఇవ్వలేదు
ఎందుకు ఎంక్వైరీ చేసే దమ్ముందా మీకు? చిన్న ధర కంపెనీలు ఫీనిక్స్ తో సహా మిగతా కంపెనీలు అన్ని మీద వాళ్ళ అవినీతి మీద వాళ్ళ బినామీల మీద ఎంక్వైరీ చేసే దమ్ముందా మీకు? కేసీఆర్ గారి బిడ్డ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎంక్వైరీ చేసే దమ్ముందా మీకు? ఏం దమ్ముంది? ఎంక్వైరీ చేసే దమ్ముందా? నిజాయితీగా ఎంక్వైరీ చేసే దమ్ము ఈ కేసీఆర్ గారికి గాని టిఆర్ఎస్ ప్రభుత్వానికి గాని ఉందా? నా మీద ఎంక్వైరీ చేస్తారా? చేయండి. ఏమ ఎంక్వైరీ చేస్తారు? ఎక్కడికి రమ్మంటారు? రమ్మనండి. అసెంబ్లీకి రమ్మంటారా? రమ్మనండి. వస్తా, తలెత్తుకొని వస్తా, మార్చు చేసుకుంటూ వస్తా. అసెంబ్లీలోకి రమ్మంటారా? అసెంబ్లీ ముందరికి రమ్మంటారా? వచ్చి కూర్చోమంటారా? అక్కడ మీరు డేట్ ఇస్తారా? నన్ను డేట్ ఇమ్మంటారా? ఎప్పుడు రమ్మంటారు చెప్పండి. మీకు దమ్ముంటే ఎంక్వైరీకి రమ్మని చెప్పండి. నన్ను సిగ్గు లేకుండా ఒక మహిళ వాళ్ళ తప్పుని ఎత్తి చూపితే మీరు నా మీద ఎంక్వైరీ చేయమంటారా? మీ మీ నియోజకవర్గాలలో మీరు ఏ అవినీతి చేస్తున్నారో దాని మీద ఎంక్వైరీ ఫేస్ చేసే దమ్ముందా ఈ ఎమ్మెల్యేలకు, ఈ మంత్రులకు? ఏ మాత్రం లేదు. పైగా నా మీద ఎంక్వైరీ చేయమంటారా? సిగ్గుండాలి చేతగాని దద్దమ్మలకు. ఇది జరిగినప్పటి నుంచి, వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి ఇక పుకార్లు షికార్లు. ఒకసారేమో స్పీకర్ గారు నన్ను రమ్మంటారని, ఇంకోసారేమో ఎంక్వైరీ చేస్తారని, ఇంకోసారేమో జైల్లో పెడతారని, ఇంకోసారేమో పాదయాత్ర ఆపుతారని, ఇలా రకరకాలుగా పుకార్లు పుట్టించారు. అప్పటి నుంచి ఈ పుకార్లు ఇలాగే షికార్లు చేస్తూనే ఉన్నాయి. మొన్న మేము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం దీక్ష చేస్తే ఈ ఎమ్మెల్యేలు, మైండ్ యూ ఈ ఎమ్మెల్యేలు ఎవరే కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం కొట్లాడింది లేదు. రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయడం లేదు అని 24 గంటలు దీక్ష చేసింది ఎవరు? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. చేతగాని ఈ ఎమ్మెల్యేలు ఒక్కసారి కూడా ఈ ప్రాజెక్టు కోసం కొట్లాడకపోతే మేము పాలమూరులో నడుస్తున్నంతసేపు ఈ నల్ల బ్యాడ్జులు వేసుకొని మేము నిరసన తెలియజేస్తూ 24 గంటల సేపు మెతుకు అన్నం ముట్టుకోకుండా నిరాహార దీక్షలు చేసింది ఎవరు? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ప్రజలందరూ కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. తీరా తీరా చూస్తే వీళ్ళు ఎంక్వైరీ చేయమనింది నా మీద. సరే, బాగానే ఉంది. వీళ్ళకి 2000 కిలోమీటర్ ఒక మహిళ పాదయాత్ర చేసి లక్షల మందిని కలిసి లక్షల మందికి వాళ్ళ కష్టాలలో వాళ్ళ కష్టాలు విని మీ కష్టాలకు మేమున్నాము, మేము భరోసాగా మీ పక్షాన మేము పోరాటం చేస్తున్నాము అన్న భరోసా కల్పించింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. 2000 కిలోమీటర్ల పాదయాత్ర ఇంత సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రజల నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఆదరణ వస్తుంది, లభిస్తుంది అన్న విషయం కేసీఆర్ గారికి అర్థమైంది. కేసీఆర్ గారి మీద, టిఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత పెరుగుతుంది అన్న విషయం కూడా కేసీఆర్ గారికి అర్థమైంది. వైఎస్ షర్మిల అనే వ్యక్తిని ఇప్పుడు అడ్డుకోకపోతే ఇక ఎప్పటికీ అడ్డుకోలేము అన్న విషయము అర్థమైంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఇప్పుడు కట్టడి చేయకపోతే ఇంకా ఎప్పటికీ కట్టడి చేయలేము అన్న విషయం కూడా అర్థమైంది. కనుకనే మమ్మల్ని అరెస్ట్ చేయాలని, ఈ పాదయాత్రను ఆపాలని చాలా స్ట్రాటజిక్గా, చాలా ఇంటెన్షనల్గా ఈ స్పీకర్లు, ఎమ్మెల్యేల డ్రామా జరిగింది. వీళ్ళందరూ వెళ్ళి నా మీద కంప్లైంట్ చేయడము, స్పీకర్ గారేమో అవును నిజమే మీకు చాలా అన్యాయం జరిగింది, నేను తప్పకుండా ఎంక్వైరీ చేస్తాను, నేను యాక్షన్ తీసుకుంటాను అని ఆయన హామీ ఇవ్వడం, ఇదంతా చాలా ఇంటెన్షనల్గానే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కట్టడి చేయడానికి, వైఎస్ షర్మిలను పాదయాత్రను ఆపడానికి చేస్తున్న కుట్ర. ఇక నెక్స్ట్ స్టెప్ కూడా అదే కాబోతుంది. నన్ను అరెస్ట్ చేసి ఈ పాదయాత్రను ఆపే ప్రయత్నమే చేస్తారు. ఎందుకంటే అంతకు మించి కేసీఆర్గా తెలిసిన రాజకీయాలు లేవు. ఎవరైనా గొంతెత్తితే వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని కట్టడి చేయాలి. కానీ వైఎస్ షర్మిల ఇక్కడ ఎవ్వరికీ భయపడేది కాదు. ఈరోజు మీ అందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే, నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మంత్రి, ఒక మంత్రి అయ్యుండి ఆయన మా మీద ఒక కేసు పెడితే
ఆ కంప్లైంట్ పెడితే ఆ కంప్లైంట్ రిసీవ్ చేసుకొని ఎఫ్ఐఆర్ రిపోర్ట్ కూడా ఫైల్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్. ఏది నేను చేసిన వ్యాఖ్యలు. అదే నిరంజన్ రెడ్డి మీద నా మీద అసభ్యకరంగా మాట్లాడాడు అని నేను కంప్లైంట్ చేయబోతే మాత్రం మా కంప్లైంట్ కంప్లైంట్ గానే ఉంది తప్ప ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. ఎందుకు అని మేము అడుగుతున్నాం. అసలు ఈ నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి ఏం మాటలు మాట్లాడితే అసలు ఈ నిరంజన్ రెడ్డి అనే మనిషికి ఉన్నది నోరా మోరియా? అసలు ఆ నోట్లో నుంచి ఎంత పడితే అంత మాటలు మాట్లాడతాడు ఈ నిరంజన్ రెడ్డి? పరాయి స్త్రీలో ఒక తల్లినో ఒక చెల్లినో చూసే సంస్కారం లేని సభ్యత లేని సంస్కారహీనుడు ఈ నిరంజన్ రెడ్డికి ఒక వీధి కుక్కకి ఏమిటి తేడా అని మేము అడిగాం. మేమేమైనా తప్పడిగామా? ఈయన మా మీద కమెంట్ చేస్తే మరదలు అంటే ఎవడ్రా నీకు మరదలు అని అన్నాం. మేమేమైనా తప్పు చేశామా? తెలంగాణలో ఏ మహిళనైనా అడగండి, అమ్మా మీ తల్లినో మీ బిడ్డనో ఎవడైనా మరదలు అంటే మీరేం చేస్తారు అని. చెప్పుతో కొడతారా లేకపోతే వీధి కుక్క అని తిడతారా? చెప్పుతోనే కొడతామన్న సమాధానమే వస్తుంది. ఇంకా నేను మాటలతోనే ఆపాను. నిరంజన్ రెడ్డి అనేవాడు అసలు మనిషే కాదు, అసలు ఆ నోటికి అదుపే లేదు. రైతుల గురించి మాట్లాడిన మాటలు ఏమిటి? వీళ్ళు ఉచిత ఎరువులు ఇస్తామని చెప్పి కూడా ఉచిత ఎరువులు ఇవ్వకపోగా ఆ లైన్లలో నిలబడి పాపం ఎరువుల కోసం రైతులు చచ్చిపోతే ఈ నిరంజన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏమిటి? సినిమా టికెట్ల కోసం లైన్లో నిలబడి చచ్చిపోతలేరా అని అడిగాడు. ఈయన ఇలాంటి వాడు, అసలు రైతుల మీద ప్రేమే లేని నిరంజన్ రెడ్డి వ్యవసాయ మంత్రి. ఇక వ్యవసాయ శాఖ ఏం బాగుపడుతుంది? నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా అని అడిగితే ఏం మాట్లాడాడు నిరంజన్ రెడ్డి? ఈయన మాట్లాడిన మాటలు తెలంగాణలో హమాలి పనికి మించిన పనే లేదట, అందరూ హమాలి పని కూడా చేసుకోవచ్చు కదా అని అడిగాడు. ఇందుకేనా తెలంగాణ తెచ్చుకుంది డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు హమాలి పని చేసుకోవడానికా? ఇదేనా మీ బంగారు తెలంగాణ? మరి హమాలి పని అంత గొప్ప పని అయితే మరి మీకెందుకు మంత్రి పదవి? మీరు కూడా రాజీనామా చేసి మీరు కూడా హమాలి పనే చేసుకోవచ్చు కదా. మీరేమో రాజ్యాలు ఏలాలే. కేసీఆర్ గారి కొడుకు బిడ్డ అల్లుడు మేనల్లుడు ఇంగోరు అందరూ రాజ్యాలు ఏలాలే. 5-6 తరగతి చదవని వాళ్ళు కూడా మంత్రులు ఎమ్మెల్యేలు కావాలా? కానీ డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళకు మాత్రం మీరు నోటిఫికేషన్లు ఇవ్వరు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సృష్టించరు. కనీసం కార్పొరేషన్ల ద్వారా మాకు లోన్లు ఇవ్వండి, మా కాళ్ళ మీద మేము నిలబడే ప్రయత్నం చేస్తామంటే కనీసం అది కూడా జరగదు. వీళ్ళ మంత్రులు వీళ్ళ నాయకులు ఇలాంటి నిరంజన్ రెడ్డి మీద నేను నా మీద కేసు వేశాడు కాబట్టి నా మీద కేసు వేశారు కాబట్టి నా మీద నిరంజన్ రెడ్డి కేసు వేయడం జరిగింది, దానికి ఎఫ్ఐఆర్ ఇవ్వడం కూడా జరిగింది. మరి నా మీద కేసు వేసిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ ఇచ్చిన తర్వాత కూడా నేను రియాక్ట్ అయ్యి నన్ను మరదలు అన్నాడని నేను కేసు వేయబోతే ఈ కేసుకు అసలు ఈ కంప్లైంట్కి అసలు ఎఫ్ఐఆర్ఏ ఫైల్ చేసుకోవాలంటున్నారు పోలీసులు. ఎందుకని? ఎస్పీ అయినా ఎస్ఐ అయినా సిఐ అయినా డిఎస్పీ అయినా ఒక్కరి ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా అసలు ఈ కంప్లైంట్కి అసలు ఎఫ్ఐఆర్ఏ ఫైల్ చేసుకోమంటున్నారు అంటే ఇంక ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ఎందుకని? మంత్రి అని కదా. అంటే ఒక మంత్రి మీద కేసు వేయకూడదా? ఒక మహిళను అవమానిస్తే, నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే, ఒక మహిళని అవమానిస్తే నేను కళ్ళు మూసుకొని నేను చెవులు మూసుకొని దిగమింగుకొని అలాగే బతకాలనా? అంటే మహిళలకు హక్కులు లేవా? అంటే మహిళలు మనుషులు గారా? సగభాగం కాదా పాపులేషన్లో? ఏమిటి, ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఒక మంత్రి మీద కేసు వేయబోతే మీరు అసలు ఎఫ్ఐఆర్ఏ ఫైల్ చేసుకోరా? గత ఎన్ని రోజులుగా మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం, ఇప్పటికి 5-6 రోజులైందా 1 వారం రోజులైందా మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకోండి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకోండి అని. ఏ లెవెల్లో అడిగినా కూడా ఎఫ్ఐఆర్ ఇంతవరకు ఫైల్ కాలేదు. ఎందుకని అని అడుగుతున్నా. అంటే మంత్రుల మీద కేసులు వేయకూడదా సామాన్యులు? మంత్రుల మీద అయితే మీరు కేసులు తీసుకోరా? ఇది ఎక్కడి న్యాయం? మరి ఎందుకు మీరు డిక్లేర్ చేసేయండి ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది తాలిబాన్లు, మేమే తాలిబాన్లు ఇక్కడ,
మేం చేసిందే చట్టం ఇక్కడ మేం చెప్పిందే ఇక్కడ చట్టం ఆడోళ్ళకి అసలు విలువే లేదు ఇక్కడ తాలిబాన్లు చేసినట్టే చేసేయండి మీరు కూడా అంతే కదా అక్కడ ఆడోళ్ళకి ఏమీ విలువే లేదు కదా ఇక్కడ కూడా మీరు అదే చేస్తున్నారు కదా మీకు తాలిబాన్లకు ఏమిటి తేడా కనీసం ఒక కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కూడా మీరు ఫైల్ చేసి ఇంగితం సోయి కూడా మీకు లేదు అంటే ఇక మీరు బతికేం లాభం మీరు మహిళలకు ఇస్తున్న గౌరవం ఏంటి విలువ ఏంటి రక్షణ ఏంటి మీకు ఎందుకు నాయకులు ఎందుకు ముఖ్యమంత్రి ఎందుకు మంత్రులు ఎందుకు ఎమ్మెల్యేలు ఎందుకు యంత్రాంగం అంత సగ భాగమైన పాపులేషన్ లో మీకు మీరు సెక్యూరిటీ కల్పించలేనప్పుడు రాజశేఖర్ రెడ్డి బిడ్డను నే అంటే ఒక చీఫ్ మినిస్టర్ గా ఉన్న బిడ్డ ఒక మంత్రి మీద కేసు ఫైల్ చేయబోతే మీరు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసుకోము అంటుంటే ఇక సామాన్య ఒక కేసు ఇస్తే వీరు ఫైల్ చేసుకుంటారండి ఒక సామాన్య స్త్రీయో ఒక సామాన్య మనిషో పోయి ఒక ఎమ్మెల్యే మీదనో ఒక మంత్రి మీదనో ఒక రిపోర్ట్ చేస్తే వీళ్ళు ఫైల్ చేసుకుంటారా చేసుకునేటట్టుందా పరిస్థితి ఆన్సర్ మీరైనా చెప్పండి మీడియా వాళ్ళైనా చెప్పండి చేసుకునే పరిస్థితి ఉందా ఈరోజు తెలంగాణలో వాస్తవంగా లేదు కదా ఎక్కడికి పోతుంది సమాజం ఆడవాళ్ళంటే అసలు గౌరవం ఉందా మహిళలని చూడకుండా పోడు భూముల కోసం ఆడవాళ్ళు కొట్లాడితే జుట్లు పట్టుకొని పీకి జీపులలో ఎక్కించి జైళ్లలో ఇష్టం వచ్చినట్టు కొట్టారే మరియమ్మ అనే దళితురాలిని జైల్లోనే చంపేశారే అసలు బాలికలకు ఆరేళ్ళు పదేళ్ళు పద్నాలుగేళ్ళ బాలికలకు కూడా రక్షణ లేదే ఇంకా ఎందుకు ఉండాలి ముఖ్యమంత్రి ఎందుకు యంత్రాంగం అంత ఎందుకు మీరంత అసలు మహిళ అనే గౌరవం లేకుండా ఒక మంత్రిలో ఉన్న మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మరదలు అంటే ఒక కేసు ఫైల్ చేయకూడదా చేసే అర్హత చేసే వీలు లేదా మన ప్రజాస్వామ్య దేశంలో కేసీఆర్ గారు యాక్షన్ తీసుకోగలరా ఏం చెప్పాడు కేసీఆర్ గారు ఉద్యమం అప్పుడు మహిళలు కళ్ళెత్తి చూస్తే తోలు తీస్తా గుడ్లు బీక్తా అన్నాడు కదా మరి ఉందా కేసీఆర్ కా దమ్ము ఈ మంత్రిని బర్తరఫ్ చేసే దమ్ముందా కేటీఆర్ గారు ఏమన్నారు వ్రతాలు చేసుకోమన్నాడు అంటే మహిళలు వ్రతాలు చేసుకుంటే మీకంత చీపైపోయిందా అంత నిష్టగా మహిళలు వ్రతాలు చేసుకుంటే ఇంకొక మహిళ మంగళవారం మేము నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేస్తాము అంటే హేళన చేస్తారా దమ్ముందా మీకు కేటీఆర్ మీద యాక్షన్ తీసుకునే దమ్ముందా అసలు పోలీసుల్ని పనోలలాగా వాడుకుంటున్నారు కదా ఇంకెందుకు పోలీసులు స్టేజ్ మీద నిలబడే ఎస్పీ లెవెల్లో వాళ్ళు కూడా ఇంకా టీఆర్ఎస్ పార్టీని పొగుడుతుంటే ఇక పోలీస్ శాఖ ఎలా అవుతుంది అది తీసేయండి మీ టోపీలు తీసేయండి కండువాలు వేసేసుకోండి ఎలాగో టీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో 860 కోట్ల రూపాయలు ఉందంటున్నారు కదా మీరే ప్రైవేట్గా ఆర్ఎస్ఎస్ లాగా ప్రైవేట్గా ఒక ఆర్మీని మేము తయారు చేసుకున్నాం పోలీస్ శాఖ అంతా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో వినీలం అయిపోయిందని మీరే జీతాలు ఇచ్చుకోండి వాటికి సరిపోతుంది కదా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇక ఐఐఎస్లు ఎందుకు వీళ్ళందరూ ఇంకా టీఆర్ఎస్ పార్టీకి తత్తుల్లాగా పనిచేస్తుంటే ఇంకా ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా ఎందుకు ఇంకా అంతా విలీనం అయిపోండి మీరా మాట్లాడేది బీజేపీ గురించి బీజేపీ అధికార దుర్వినియోగం చేస్తుంది అని ఈడీలను పంపిస్తుంది రైడ్లు చేపిస్తుంది అని మీరా మాట్లాడేది వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేస్తున్నారు మీ లెవెల్లో మీరు చేయడం లేదా ఎంత స్థలం ఉంటే అంత కాలు చాపుకుంటారు ఎవరైనా మీకున్న స్థలంలో మీరు చేయడం లేదా మీకు ఏ అధికారం ఉంది మీకు ఏ హక్కు ఉందని మాట్లాడుతున్నారు మేమేం బీజేపీని వెనకేసుకు రావడం లేదు మాకు బీజేపీకి ఏమి ఇది లేవు బీజేపీ కూడా ఒక మత తత్వ పార్టీ ఒక మత పిచ్చి పార్టీ మతం పేరు చెప్పాలే చిచ్చు పెట్టాలే ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి అదే బీజేపీకి తెలిసిన రాజకీయం కానీ బీజేపీ కంటే ఏమి టీఆర్ఎస్ పార్టీ బెటర్ ఏం కాదు ఎక్కడికక్కడ వీళ్ళ అధికారాన్ని వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు గొంతు లేచిందంటే చాలు వాళ్ళ మీద కేసులు పెట్టాలి వాళ్ళను జైళ్లలో పెట్టాలి వాళ్ళను అరెస్టులు చేయాలి ఇదే కదా చేస్తున్నారు కేసీఆర్ గారు మీకు బీజేపీకి ఏం తేడా అంతా ఒకే తాను ముక్కలే కదా అందరూ రాజకీయాలే చేసుకుంటున్నారు కదా అసలు ప్రజల గురించి ఆలోచన చేద్దామని లేదు ప్రజలకు ఎవరు ఏమి మాటలు ఇచ్చారు ఎవరు ఏమి హామీలు ఇచ్చారు అని లేదు ఒకడేమో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికని ఒకడంటే ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఇంకొకడంటే ఆ మాట నిలబెట్టుకోవడంలో పోటీ పడరు September 17 ఎవడు గొప్పగా చేస్తాడో పోటీ పడతారంట మునుగోడులో ఎవరు గెలుస్తారో పోటీ పడతారంట ప్రజల కోసమా మీరు ఎన్నికైంది మీకోసమా సోయుందా ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ 2000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకుని
ఎండనక వాననక ఇల్లు వాకిలి కుటుంబము అన్ని పక్కన పెట్టి రోడ్ల మీదనే బతుకుతున్నాం ఈ రోజు ప్రజల సమస్యలు ఎత్తి చూపడానికి ఈ పాదయాత్ర చేస్తే ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ పక్షాన పోరాటం చేస్తే ఈ ముఖ్యమంత్రి ఈ మంత్రులు ఈ ఎమ్మెల్యేల అవినీతిని మేము బయటపెడితే మా మీద కేసులు పెడతారా మమ్మల్ని అరెస్ట్ చేస్తారా ఏది చేయండి మీకు దమ్ము ఉంటే చేయండి ఈ రోజు చెప్తున్నాం ఈ రోజు కేసీఆర్ కు చెప్తున్న మాట నాకు బేడీలంటే భయం లేదు మీకు దమ్ము ఉంటే నన్ను అరెస్ట్ చేయండి మీకు చేతనైతే నన్ను అరెస్ట్ చేయండి గుర్తుపెట్టుకో కేసీఆర్ నా పేరు వైఎస్ శర్మిల వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి బిడ్డన్ పులి బిడ్డన్ నాకా భయం వైఎస్ఆర్ బిడ్డన్ ఈ బేడీలు నన్ను ఆపుతాయా రాజశేఖర్ రెడ్డి గారిని కుట్ర చేసి చంపారు నన్ను కూడా చంపగలరు కానీ బ్రతికున్నంత కాలం ఊపిరి ఉన్నంత కాలం ప్రజల నుంచి నన్ను వేరు చేయడం ఎవ్వరి తరమో కాదు నీ అవినీతి పాలన గురించి మాట్లాడడం నా గొంతు నొక్కడం నీ తరం కాదు ఆపడం నీ తరం కాదు ఉన్నారు కదా మీ పోలీసులు మీ పనోలలాగా వాడుకుంటున్నారు కదా పంపండి మీ పనోలను పంపండి నన్ను అరెస్ట్ చేస్తారా మీకు దమ్ముందా చేయండి నీతో నీ పోలీసులు ఉంటే నాతో ప్రజలు ఉన్నారు ఇక్కడే ఉన్నా పాదయాత్రలో ఉన్నా జనం మధ్య ఉన్నా జనం కోసం పోరాడుతున్నా మీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి ఎవర్ని పంపుతారో పంపు కేసులు పెట్టారు కదా కంప్లైంట్లు చేశారు కదా నేను రెడీ మీ రెడీయా దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి థాంక్యూ అమ్మా థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ వనపర్తి ఏది మేం చేయాలనుకున్నదా రెండు వనపర్తి టౌన్ ఉందనే అనిపిస్తుంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసము మేము మహబూబ్ నగర్ టౌన్లో దీక్ష చేస్తే ఏ దీక్షకు లేనంత పోలీస్ బందోబస్తు ఆ రోజు మాత్రం ఉంది పెద్ద వ్యాను ఫుల్ ఆఫ్ పోలీస్ ఇంటెలిజెన్స్ అన్నారు పోలీస్ ఫోర్స్ అన్నారు లిఫ్ట్ చేయడానికే వచ్చాము అన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉంది బట్ ఫర్ సమ్ రీజన్ అది జరగలేదు కానీ రోజు రోజు ఈ బెదిరింపులు ఏమిటి రోజు ఈరోజు చేస్తాము రేపు చేస్తామేంది మీకు దమ్ముంటే చేయండి రాదు అదే కదా చెప్తున్నా మీకు దమ్ముంటే చేయండి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గత కొన్ని రోజులుగా నేను పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేల మీద వాళ్ళ నియోజకవర్గంలో పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడిన మాటల పట్ల ఈ పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలందరూ కలిసి స్పీకర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గత కొన్ని రోజులుగా దీని చుట్టూతా నడుస్తున్న డ్రామా అందరూ చూస్తున్నారు నేను ఏ నియోజకవర్గాల్లో అయితే ఆ ఎమ్మెల్యేల గురించి స్థానికంగా వాళ్ళు ప్రజలు మాట్లాడిన మాటలైతేనేమి వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ అయితేనేమి గురించి ఎమ్మెల్యేల గురించి పబ్లిక్ మీటింగ్స్లో చెప్పడం జరిగింది ఎమ్మెల్యేలు అవినీతి చేశారని ఎమ్మెల్యేలు భూ కబ్జాలు చేశారని ఎమ్మెల్యేలు దౌర్జన్యాలు చేస్తున్నారని మాఫియాలు చేస్తున్నారని మేము పబ్లిక్ మీటింగ్లో మాట్లాడితే తప్పట వాళ్ళు అవినీతి చేస్తే తప్పు లేదట మేము అవినీతి గురించి మాట్లాడితే తప్పట
వాళ్ళు ఎలక్షన్లప్పుడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే తప్పు లేదట. మేము ఆ హామీలు ఎందుకు నిలబెట్టుకోలేదు అని అడిగితే తప్పట. ఒక నీతిమాలిన మంత్రి మరదలు అని నన్ను అంటే తప్పు లేదట. ఎవడ్రా నీకు మరదలు అని నేనంటే తప్పట. ఇవన్నీ తీసుకెళ్ళి ఉమ్మడిగా ఎమ్మెల్యేలందరూ కలిసి స్పీకర్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక విషయం గమనిస్తే ఒక మహిళను ఎదుర్కోలేక ఇంతమంది ఎమ్మెల్యేలు ఏకమయ్యి స్పీకర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయ్యా, ఈ ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నాం, మీ ఐక్యమత్యం ఏదో, మీ జిల్లా వాసుల మీద, మీ జిల్లా కోసం ఎందుకు లేదు ఈ ఐక్యమత్యం? ఒక మహిళను నేను అడిగిన మీ నియోజకవర్గాలలో మీరు సమాధానం చెప్పుకోలేక అందరూ ఒకటై ఏకమత్యంతో నా మీద ఫిర్యాదు ఇచ్చారు కదా. మళ్ళీ ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎంతో ముఖ్యమైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఎందుకు మీరెప్పుడు ఒకటిగా ఐకమత్యంగా ఎందుకు కొట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదు? మీరు పాలమూరు బిడ్డలైతే, మీరు నిజంగానే పాలమూరు ప్రజలు ఓట్లేస్తే ఎమ్మెల్యేలు అయ్యామే, మంత్రులు అయ్యామే అన్న సొయ్యం మీకుంటే, కనీసం ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా 8 ఏళ్ళగా ఒక ప్రాజెక్టు పూర్తి కాకపోతే మీకు మాట్లాడాల్సిన బాధ్యత లేదా? మీకు ఒకటై పోరాడాల్సిన బాధ్యత లేదా? ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చాలా ముఖ్యమైనది. నిజానికి రాజశేఖర్ రెడ్డి గారే చేయాలనుకున్న ప్రాజెక్టు. 35,000 కోట్లతో రాజశేఖర్ రెడ్డి గారు చేయాలనుకుంటే దాన్ని కేసీఆర్ గారు రీడిజైనింగ్ పేరుతో 55,000 కోట్లకు పెంచారు. తెలంగాణ వచ్చిన మొదట్లోనే ఇది మన మొట్టమొదటి ప్రాజెక్ట్ అని చెప్పిన కేసీఆర్ గారు, ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ తీసుకుంటానన్న కేసీఆర్ గారు, 3 ఏళ్లలో పూర్తి చేస్తానన్న కేసీఆర్ గారు, అవసరమైతే ఇక్కడే కుర్చీ వేసుకుని కూర్చొని కట్టిస్తానన్న కేసీఆర్ గారు, 8 సంవత్సరాలైనా కూడా ఈ ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 2 టీఎంసీల నుంచి 1 టీఎంసీకి తగ్గించారు తప్ప ప్రాజెక్టు కాస్ట్ మాత్రం దాదాపు డబుల్ అయింది. మరి 55,000 కోట్లకు మీరు ప్రాజెక్టు కాస్టును పెంచారు, అంత ప్రాజెక్టు కాస్టులో మీరు కమిషన్లు తీసుకున్నారు, 17,000 కోట్లు ఖర్చు కూడా పెట్టారు, ఇప్పుడు ఈ ప్రాజెక్టును అటకెక్కించారు. మరి ఈ ఎమ్మెల్యేలు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయడం లేదు కేసీఆర్ గారు అని కనీసం ఒక్కసారైనా ఒకటిగా నిలబడి ఏకమై ఐకమత్యంతో ఎప్పుడైనా పోరాటం చేశారా పాలమూరు ప్రజల కోసం? ఎప్పుడైనా కానీ ఈ ఎమ్మెల్యేలు కనీసం కొట్లాడలేకపోతే, పోరాటం చేయలేకపోతే కనీసం ఒక రిప్రజెంటేషన్ అన్నా కనీసం ఇచ్చారా? కనీసం నోరిప్పి మాట్లాడారా? అసెంబ్లీలో ఈ ప్రస్తావన తెచ్చారా? ఏది నోరు కూడా మేము ఇప్పలేము, మా దొర ముందరా అని మీకు అనిపిస్తే కనీసం ఎప్పుడైనా మాలాగా ఇలా నల్ల బ్యాడ్జులైనా వేసుకుని మీ నిరసనైనా తెలియజేశారా? ఇంత చేతగాని దద్దమ్మలే ఈ ఎమ్మెల్యేలు. కనీసం పాలమూరు జిల్లా ప్రజలకు ఓట్లేస్తే, వీళ్ళు ఓట్లేస్తే గెలిచారు కదా మీరు, ఆ మాత్రం ఇంగితం ఆ మాత్రం కృతజ్ఞత మీకు లేదా? పాలమూరు బిడ్డలు కదా మీరు, 12,30,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు కదా ఇది, మరి ఒక్కసారైనా ఎందుకు మాట్లాడలేదు అని ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నాం. ఎమ్మెల్యేలంతా సిగ్గు లేకుండా ఒక మహిళను నన్ను ఒంటరిగా ఎదుర్కోలేక మీరంతా కలిసికట్టుగా వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇస్తారా, నా మీద ఎంక్వైరీ చేయమని అడుగుతారా? చేయండి. ఏం ఎంక్వైరీ చేస్తారు? మీకు దమ్ముందా ఎంక్వైరీ చేసే దమ్ముందా? నేను చేసిన ఆరోపణల మీద మీరు ఎంక్వైరీ చేస్తారా, లేకపోతే మీ అవినీతి మీద ఎంక్వైరీలు చేస్తారా? మీకు దమ్ముందా మీ అవినీతి మీద ఎంక్వైరీలు చేసుకునే దమ్ముందా? కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత అవినీతి జరిగింది అని ఎంక్వైరీ చేసే దమ్ము మీకుందా? మిషన్ భగీరథలో ఎంత అవినీతి జరిగింది అని ఎంక్వైరీ చేసే దమ్ము మీకుందా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇన్నేళ్ళైనా కూడా ఎందుకు పూర్తవ్వలేదు ఎంక్వైరీ చేసే దమ్ముందా మీకు? 8 సంవత్సరాలుగా జాబ్ నోటిఫికేషన్లే ఇవ్వలేదు, ఎందుకు ఎంక్వైరీ చేసే దమ్ముందా మీకు? చిన్న ధర కంపెనీలు ఫీనిక్స్తో సహా మిగతా కంపెనీలు అన్ని మీద, వాళ్ళ అవినీతి మీద, వాళ్ళ బినామీల మీద ఎంక్వైరీ చేసే దమ్ముందా మీకు? కేసీఆర్ గారి బిడ్డ ఢిల్లీ లిక్కర్ స్కామ్, అవి ఎంక్వైరీ చేసే దమ్ముందా మీకు? ఏం దమ్ముంది? ఎంక్వైరీ చేసే దమ్ముందా? నిజాయితీగా ఎంక్వైరీ చేసే దమ్ము ఈ కేసీఆర్ గారికి కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ ఉందా?
నా మీద ఎంక్వైరీ చేస్తారా? చేయండి. ఏమ ఎంక్వైరీ చేస్తారు? ఎక్కడికి రమ్మంటారు? రమ్మనండి. అసెంబ్లీకి రమ్మంటారా? రమ్మనండి. వస్తా, తలెత్తుకొని వస్తా, మార్చు చేసుకుంటూ వస్తా. అసెంబ్లీలోకి రమ్మంటారా? అసెంబ్లీ ముందరికి రమ్మంటారా? వచ్చి కూర్చోమంటారా? అక్కడ మీరు డేట్ ఇస్తారా? నన్ను డేట్ ఇమ్మంటారా? ఎప్పుడు రమ్మంటారో చెప్పండి. మీకు దమ్ముంటే ఎంక్వైరీకి రమ్మని చెప్పండి. నన్ను సిగ్గు లేకుండా ఒక మహిళ వాళ్ళ తప్పుని ఎత్తి చూపితే మీరు నా మీద ఎంక్వైరీ చేయమంటారా? మీ మీ నియోజకవర్గాలలో మీరు ఏ అవినీతి చేస్తున్నారో దాని మీద ఎంక్వైరీ ఫేస్ చేసే దమ్ముందా ఈ ఎమ్మెల్యేలకు, ఈ మంత్రులకు? ఏ మాత్రం లేదు. పైగా నా మీద ఎంక్వైరీ చేయమంటారా? సిగ్గుండాలి చేతగాని దద్దమ్మలకు. ఇది జరిగినప్పటి నుంచి, వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి ఇక పుకార్లు షికార్లు. ఒకసారేమో స్పీకర్ గారు నన్ను రమ్మంటారని, ఇంకోసారేమో ఎంక్వైరీ చేస్తారని, ఇంకోసారేమో జైలు పెడతారని, ఇంకోసారేమో పాదయాత్ర ఆపుతారని, ఇలా రకరకాలుగా పుకార్లు పుట్టించారు. అప్పటి నుంచి ఈ పుకార్లు ఇలాగే షికార్లు చేస్తూనే ఉన్నాయి. మొన్న మేము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం దీక్ష చేస్తే ఈ ఎమ్మెల్యేలు, మైండ్ యూ ఈ ఎమ్మెల్యేలు ఎవరే కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం కొట్లాడింది లేదు. రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయడం లేదు అని 24 గంటలు దీక్ష చేసింది ఎవరు? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. చేతగాని ఈ ఎమ్మెల్యేలు ఒక్కసారి కూడా ఈ ప్రాజెక్టు కోసం కొట్లాడకపోతే మేము పాలమూరులో నడుస్తున్నంతసేపు ఈ నల్ల బ్యాడ్జులు వేసుకొని మేము నిరసన తెలియజేస్తూ 24 గంటల సేపు మెతుకు అన్నం ముట్టుకోకుండా నిరాహార దీక్షలు చేసింది ఎవరు? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ప్రజలందరూ కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. తీరా చూస్తే వీళ్ళు ఎంక్వైరీ చేయమనింది నా మీద. సరే, బాగానే ఉంది. వీళ్ళకి 2000 కిలోమీటర్ ఒక మహిళ పాదయాత్ర చేసి లక్షల మందిని కలిసి లక్షల మందికి వాళ్ళ కష్టాలు విని మీ కష్టాలకు మేమున్నాము, మేము భరోసాగా మీ పక్షాన మేము పోరాటం చేస్తున్నాము అన్న భరోసా కల్పించింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. 2000 కిలోమీటర్ల పాదయాత్ర ఇంత సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రజల నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఆదరణ వస్తుంది, లభిస్తుంది అన్న విషయం కేసీఆర్ గారికి అర్థమైంది. కేసీఆర్ గారి మీద టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత పెరుగుతుంది అన్న విషయం కూడా కేసీఆర్ గారికి అర్థమైంది. వైఎస్ షర్మిల అనే వ్యక్తిని ఇప్పుడు అడ్డుకోకపోతే ఇక ఎప్పటికీ అడ్డుకోలేము అన్న విషయము అర్థమైంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఇప్పుడు కట్టడి చేయకపోతే ఇంకా ఎప్పటికీ కట్టడి చేయలేము అన్న విషయం కూడా అర్థమైంది. కనుకనే మమ్మల్ని అరెస్టు చేయాలని, ఈ పాదయాత్రను ఆపాలని చాలా స్ట్రాటజిక్గా, చాలా ఇంటెన్షనల్గా ఈ స్పీకర్లు ఎమ్మెల్యేల డ్రామా జరిగింది. వీళ్ళందరూ వెళ్ళి నా మీద కంప్లైంట్ చేయడము, స్పీకర్ గారేమో అవును నిజమే మీకు చాలా అన్యాయం జరిగింది, నేను తప్పకుండా ఎంక్వైరీ చేస్తాను, నేను యాక్షన్ తీసుకుంటాను అని ఆయన హామీ ఇవ్వడం, ఇదంతా చాలా ఇంటెన్షనల్గానే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కట్టడి చేయడానికి, వైఎస్ షర్మిలను పాదయాత్రను ఆపడానికి చేస్తున్న కుట్ర. ఇక నెక్స్ట్ స్టెప్ కూడా అదే కాబోతుంది. నన్ను అరెస్టు చేసి ఈ పాదయాత్రను ఆపే ప్రయత్నమే చేస్తారు. ఎందుకంటే అంతకు మించి కేసీఆర్గా తెలిసిన రాజకీయాలు లేవు. ఎవరైనా గొంతెత్తితే వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని కట్టడి చేయాలి. కానీ వైఎస్ షర్మిల ఇక్కడ ఎవ్వరికీ భయపడేది కాదు. ఈరోజు మీ అందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే, నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మంత్రి అయ్యుండి ఆయన మా మీద ఒక కేసు పెడితే, ఆ కంప్లైంట్ రిసీవ్ చేసుకుని ఎఫ్ఐఆర్ రిపోర్ట్ కూడా ఫైల్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్. ఏది? నేను చేసిన వ్యాఖ్యలు. అదే నిరంజన్ రెడ్డి మీద, నా మీద అసభ్యకరంగా మాట్లాడాడు అని నేను కంప్లైంట్ చేయబోతే మాత్రం
మా కంప్లైంట్ కంప్లైంట్ గానే ఉంది తప్ప ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు ఎందుకు అని మేము అడుగుతున్నాం అసలు ఈ నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి ఏం మాటలు మాట్లాడితే అసలు ఈ నిరంజన్ రెడ్డి అనే మనిషికి ఉన్నది నోర మోరియా అసలు ఆ నోట్లో నుంచి ఎంత వర్తే అంత మాటలు మాట్లాడతాడు ఈ నిరంజన్ రెడ్డి పరాయి స్త్రీలో ఒక తల్లినో ఒక చెల్లినో చూసే సంస్కారం లేని సభ్యత లేని సంస్కారహీనుడు ఈ నిరంజన్ రెడ్డికి ఒక వీధి కుక్కకి ఏమిటి తేడా అని మేము అడిగాం మేము ఏమైనా తప్పడిగామా ఈన మా మీద కామెంట్ చేస్తే మరదలు అంటే ఎవడరా నీకు మరదలు అని అన్నాం మేము ఏమైనా తప్పు చేశామా తెలంగాణలో ఏ మహిళనైనా అడగండి అమ్మా మీ తల్లినో మీ బిడ్డనో ఎవడైనా మరదలు అంటే మీరు ఏం చేస్తారు అని చెప్పుతో కొడతారా లేకపోతే వీధి కుక్కని తిడతారా చెప్పుతోనే కొడతామన్న సమాధానమే వస్తుంది ఇంకా నేను మాటలతోనే ఆపాను నిరంజన్ రెడ్డి అనేవాడు అసలు మనిషే కాదు అసలు ఆ నోటికి అదుపే లేదు రైతుల గురించి మాట్లాడిన మాటలు ఏమిటి వీళ్ళు ఉచిత ఎరువులు ఇస్తామని చెప్పి కూడా ఉచిత ఎరువులు ఇవ్వకపోగా ఆ లైన్లలో నిలబడి పాపం ఎరువుల కోసం రైతులు చచ్చిపోతే ఈ నిరంజన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏమిటి సినిమా టికెట్ల కోసం లైన్లో నిలబడి చచ్చిపోతలేరా అని అడిగాడు ఈయన ఇలాంటి వాడు అసలు రైతుల మీద ప్రేమే లేని నిరంజన్ రెడ్డి వ్యవసాయ మంత్రి ఇక వ్యవసాయ శాఖ ఏం బాగుపడుతుంది నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా అని అడిగితే ఏం మాట్లాడాడు నిరంజన్ రెడ్డి ఈయన మాట్లాడిన మాటలు తెలంగాణలో హమాలి పనికి మించిన పనే లేదట అందరూ హమాలి పని కూడా చేసుకోవచ్చు కదా అని అడిగాడు ఇందుకేనా తెలంగాణ తెచ్చుకుంది డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు హమాలి పని చేసుకోవడానికా ఇదేనా మీ బంగారు తెలంగాణ మరి హమాలి పని అంత గొప్ప పని అయితే మరి మీకెందుకు మంత్రి పదవి మీరు కూడా రాజీనామా చేసి మీరు కూడా హమాలి పనే చేసుకోవచ్చు కదా మీరేమో రాజ్యాలు ఏలాలే కేసీఆర్ గారి కొడుకు బిడ్డ అల్లుడు మేనల్లుడు ఇంగోర్ అందరూ రాజ్యాలు ఏలాలే 5-6 తరగతి చదవని వాళ్ళు కూడా మంత్రులు ఎమ్మెల్యేలు కావాలా కానీ డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళకు మాత్రం మీరు నోటిఫికేషన్లు ఇవ్వరు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సృష్టించరు కనీసం కార్పొరేషన్ల ద్వారా మాకు లోన్లు ఇవ్వండి మా కాళ్ళ మీద మేము నిలబడే ప్రయత్నం చేస్తామంటే కనీసం అది కూడా జరగదు వీళ్ళ మంత్రులు వీళ్ళ నాయకులు ఇలాంటి నిరంజన్ రెడ్డి మీద నేను నా మీద కేసు వేశాడు కాబట్టి నా మీద కేసు వేశారు కాబట్టి నా మీద నిరంజన్ రెడ్డి కేసు వేయడం జరిగింది దానికి ఎఫ్ఐఆర్ ఇవ్వడం కూడా జరిగింది మరి నా మీద కేసు వేసిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ ఇచ్చిన తర్వాత కూడా నేను రియాక్ట్ అయ్యి నన్ను మరదలు అన్నాడని నేను కేసు వేయబోతే ఈ కేసుకు అసలు ఈ కంప్లైంట్ కి అసలు ఎఫ్ఐఆర్ ఏ ఫైల్ చేసుకోవాలంటున్నారు పోలీసులు ఎందుకని ఎస్పీ అయినా ఎస్ఐ అయినా సిఐ అయినా డిఎస్పీ అయినా ఒక్కరి ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా అసలు ఈ కంప్లైంట్ కి అసలు ఎఫ్ఐఆర్ ఏ ఫైల్ చేసుకోమంటున్నారు అంటే ఇంక ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది ఎందుకని మంత్రి అని కదా అంటే ఒక మంత్రి మీద కేసు వేయకూడదా ఒక మహిళను అవమానిస్తే నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే ఒక మహిళని అవమానిస్తే నేను కళ్ళు మూసుకొని నేను చెవులు మూసుకొని దిగమింగుకొని అలాగే బతకాలనా అంటే మహిళలకు హక్కులు లేవా అంటే మహిళలు మనుషులు గారా సగభాగం కాదా పాపులేషన్లో ఏమిటి ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఒక మంత్రి మీద కేసు వేయబోతే మీరు అసలు ఎఫ్ఐఆర్ ఏ ఫైల్ చేసుకోరా గత ఎన్ని రోజులుగా మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం ఇప్పటికి 5-6 రోజులైందా వారం రోజులైందా మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకోండి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకోండి అని ఏ లెవెల్లో అడిగినా కూడా ఎఫ్ఐఆర్ ఇంతవరకు ఫైల్ కాలేదు ఎందుకని అని అడుగుతున్నా అంటే మంత్రుల మీద కేసులు వేయకూడదా సామాన్యులు మంత్రుల మీద అయితే మీరు కేసులు తీసుకోరా ఇది ఎక్కడి న్యాయం మరి ఎందుకు మీరు డిక్లేర్ చేసేయండి ఇది ప్రజాస్వామ్యం కాదు ఇది తాలిబాన్లు మేమే తాలిబాన్లు ఇక్కడ మేము చేసిందే చట్టం ఇక్కడ మేము చెప్పిందే ఇక్కడ చట్టం ఆడోళ్ళకి అసలు విలువే లేదు ఇక్కడ తాలిబాన్లు చేసినట్టే చేసేయండి మీరు కూడా అంతే కదా అక్కడ ఆడోళ్ళకి ఏం విలువ లేదు కదా ఇక్కడ కూడా మీరు అదే చేస్తున్నారు కదా మీకు తాలిబాన్లకు ఏమిటి తేడా కనీసం ఒక కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కూడా మీరు ఫైల్ చేసే ఇంగితం సోయి కూడా మీకు లేదు అంటే
ఇక మీరు బతికేం లాభం? మీరు మహిళలకు ఇస్తున్న గౌరవం ఏమిటి? విలువ ఏమిటి? రక్షణ ఏమిటి? మీకు ఎందుకు నాయకులు? ఎందుకు ముఖ్యమంత్రి? ఎందుకు మంత్రులు? ఎందుకు ఎమ్మెల్యేలు? ఎందుకు యంత్రాంగం అంతా? సగ భాగమైన పాపులేషన్ లో మీకు మీరు సెక్యూరిటీ కల్పించలేనప్పుడు రాజశేఖర్ రెడ్డి బిడ్డను నే అంటే ఒక చీఫ్ మినిస్టర్ గా ఉన్న బిడ్డ ఒక మంత్రి మీద కేసు ఫైల్ చేయబోతే మీరు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసుకోము అంటుంటే ఇక సామాన్య ఒక కేసు ఇస్తే మీరు ఫైల్ చేసుకుంటారండి? ఒక సామాన్య స్త్రీయో ఒక సామాన్య మనిషో పోయి ఒక ఎమ్మెల్యే మీదనో ఒక మంత్రి మీదనో ఒక రిపోర్ట్ చేస్తే వీళ్ళు ఫైల్ చేసుకుంటారా? చేసుకునేటట్టు ఉందా పరిస్థితి? ఆన్సర్ మీరైనా చెప్పండి, మీడియా వాళ్ళైనా చెప్పండి, చేసుకునే పరిస్థితి ఉందా ఈరోజు తెలంగాణలో? వాస్తవంగా లేదు కదా. ఎక్కడికి పోతుంది సమాజం? ఆడవాళ్ళంటే అసలు గౌరవం ఉందా? మహిళలని చూడకుండా పోడు భూముల కోసం ఆడవాళ్ళు కొట్లాడితే జుట్లు పట్టుకొని పీకి జీపులలో ఎక్కించి జైళ్లలో ఇష్టం వచ్చినట్టు కొట్టారే. మరియమ్మ అనే దళితురాలిని జైల్లోనే చంపేశారే. అసలు బాలికలకు 6 ఏళ్ళు 10 ఏళ్ళు 14 ఏళ్ళ బాలికలకు కూడా రక్షణ లేదే. ఇక ఎందుకుండాలి ముఖ్యమంత్రి? ఎందుకు యంత్రాంగం అంతా? ఎందుకు మీరంతా? అసలు మహిళ అనే గౌరవం లేకుండా ఒక మంత్రిలో ఉన్న మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మరదలు అంటే ఒక కేసు ఫైల్ చేయకూడదా? చేసే అర్హత చేసే వీలు లేదా మన ప్రజాస్వామ్య దేశంలో? కేసీఆర్ గారు యాక్షన్ తీసుకోగలరా? ఏం చెప్పాడు కేసీఆర్ గారు ఉద్యమం అప్పుడు? మహిళలు కళ్ళెత్తి చూస్తే తోలు తీస్తా, గుడ్లు బీక్తా అన్నాడు కదా. మరి ఉందా కేసీఆర్ గారు దమ్ము? ఈ మంత్రిని బర్తరఫ్ చేసే దమ్ముందా? కేటీఆర్ గారు ఏమన్నారు? వ్రతాలు చేసుకోమన్నాడు. అంటే మహిళలు వ్రతాలు చేసుకుంటే మీకంత చీపైపోయిందా? అంత నిష్ఠగా మహిళలు వ్రతాలు చేసుకుంటే ఇంకొక మహిళ మంగళవారం మేము నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేస్తాము అంటే హేళన చేస్తారా? దమ్ముందా మీకు? కేటీఆర్ మీద యాక్షన్ తీసుకునే దమ్ముందా? అసలు పోలీసుల్ని పనోలలాగా వాడుకుంటున్నారు కదా. ఇంకెందుకు పోలీసులు స్టేజ్ మీద నిలబడే ఎస్పీ లెవెల్లో వాళ్ళు కూడా ఇంకా టీఆర్ఎస్ పార్టీని పొగుడుతుంటే ఇక పోలీస్ శాఖ ఎలా అవుతుంది? అది తీసేయండి, మీ టోపీలు తీసేయండి, కండువాలు వేసేసుకోండి. ఎలాగో టీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో 860 కోట్ల రూపాయలు ఉందంటున్నారు కదా. మీరే ప్రైవేట్గా ఆర్ఎస్ఎస్ లాగా ప్రైవేట్గా ఒక ఆర్మీని మేము తయారు చేసుకున్నాం, పోలీస్ శాఖ అంతా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో వినీలం అయిపోయిందని మీరే జీతాలు ఇచ్చుకోండి. అడిగి సరిపోతుంది కదా. పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు? ఇక ఐఐఎస్లు ఎందుకు? వీళ్ళందరూ ఇంకా టీఆర్ఎస్ పార్టీకి తత్తుల్లాగా పనిచేస్తుంటే ఇంకా ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా ఎందుకు? ఇంకంతా విలీనం అయిపోండి. మీరా మాట్లాడేది బీజేపీ గురించి, బీజేపీ అధికార దుర్వినియోగం చేస్తుంది అని, ఈడీలను పంపిస్తుంది, రైడ్లు చేపిస్తుంది అని మీరా మాట్లాడేది? వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేస్తున్నారు, మీ లెవెల్లో మీరు చేయడం లేదా? ఎంత స్థలం ఉంటే అంత కాలు చాపుకుంటారు ఎవరైనా? మీకున్న స్థలంలో మీరు చేయడం లేదా? మీకు ఏ అధికారం ఉంది? మీకు ఏ హక్కు ఉందని మాట్లాడుతున్నారు? మేమేం బీజేపీని వెనకేసుకురావడం లేదు, మాకు బీజేపీకి ఏమి ఇది లేవు. బీజేపీ కూడా ఒక మత తత్వ పార్టీ, ఒక మత పిచ్చి పార్టీ. మతం పేరు చెప్పాలే, చిచ్చు పెట్టాలే, ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి. అదే బీజేపీకి తెలిసిన రాజకీయం. కానీ బీజేపీ కంటే ఏమి టీఆర్ఎస్ పార్టీ బెటర్ ఏం కాదు. ఎక్కడికక్కడ వీళ్ళ అధికారాన్ని వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. గొంతు లేచిందంటే చాలు, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళను జైళ్లలో పెట్టాలి, వాళ్ళను అరెస్టులు చేయాలి. ఇదే కదా చేస్తున్నారు కేసీఆర్ గారు. మీకు బీజేపీకి ఏం తేడా? అంతా ఒకే తాను ముక్కలే కదా, అందరూ రాజకీయాలే చేసుకుంటున్నారు కదా. అసలు ప్రజల గురించి ఆలోచన చేద్దామని లేదు, ప్రజలకు ఎవరు ఏమి మాటలు ఇచ్చారు, ఎవరు ఏమి హామీలు ఇచ్చారు అని లేదు. ఒకడేమో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికని, ఒకడంటే ఇంటికో ఉద్యోగం ఇస్తామని, ఇంకొకడంటే ఆ మాట నిలబెట్టుకోవడంలో పోటీ పడరీళ్ళు. సెప్టెంబర్ 17 ఎవడు గొప్పగా చేస్తాడో పోటీ పడతారంట, 3 కోట్ల ఎవరు గెలుస్తారో పోటీ పడతారంట. ప్రజల కోసమా మీరు ఎన్నికైంది? మీకోసమా? సోయుందా? ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ 2000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకుని ఎండనక వాననక ఇల్లు వాకిలి కుటుంబము అన్నీ పక్కన పెట్టి రోడ్ల మీదనే బతుకుతున్నాం. ఈరోజు ప్రజల సమస్యలు ఎత్తి చూపడానికి ఈ పాదయాత్ర చేస్తే, ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ పక్షాన పోరాటం చేస్తే ఈ ముఖ్యమంత్రి, ఈ మంత్రులు, ఈ ఎమ్మెల్యేల
అవినీతిని మేము బయట పెడితే మా మీద కేసులు పెడతారా, మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? ఏది చేయండి, మీకు దమ్ముంటే చేయండి. ఈరోజు చెప్తున్నాం, ఈరోజు కేసీఆర్కు చెప్తున్న మాట, నాకు బేడీలంటే భయం లేదు, మీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి, మీకు చేతనైతే నన్ను అరెస్ట్ చేయండి. గుర్తుపెట్టుకో కేసీఆర్, నా పేరు వైఎస్ శర్మిల, వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి బిడ్డను, పులి బిడ్డను. నాకా భయం? వైఎస్ఆర్ బిడ్డను, ఈ బేడీలు నన్ను ఆపుతాయా? రాజశేఖర్ రెడ్డి గారిని కుట్ర చేసి చంపారు, నన్ను కూడా చంపగలరు. కానీ బ్రతికున్నంత కాలం, ఊపిరి ఉన్నంత కాలం ప్రజల నుంచి నన్ను వేరు చేయడం ఎవ్వరి తరమూ కాదు. నీ అవినీతి పాలన గురించి మాట్లాడడం, నా గొంతు నొక్కడం నీ తరం కాదు, ఆపడం నీ తరం కాదు. ఉన్నారు కదా మీ పోలీసులు, మీ పనులలాగా వాడుకుంటున్నారు కదా, పంపండి, మీ పనులను పంపండి. నన్ను అరెస్ట్ చేస్తారా, మీకు దమ్ముందా? చేయండి. నీతో నీ పోలీసులు ఉంటే నాతో ప్రజలు ఉన్నారు. ఇక్కడే ఉన్నా, పాదయాత్రలో ఉన్నా, జనం మధ్య ఉన్నా, జనం కోసం పోరాడుతున్నా. మీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి. ఎవరిని పంపుతారో పంపు, కేసులు పెట్టారు కదా, కంప్లైంట్లు చేశారు కదా, నేను రెడీ. మీ రెడీయా? దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ. వనపర్తి ఏది మేం చేయాలనుకున్నదా? రెండు వనపర్తి టౌన్. ఉందనే అనిపిస్తుంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసము మేము మహబూబ్ నగర్ టౌన్లో దీక్ష చేస్తే ఏ దీక్షకు లేనంత పోలీస్ బందోబస్తు ఆ రోజు మాత్రం ఉంది. పెద్ద వ్యాను ఫుల్ ఆఫ్ పోలీస్, ఇంటెలిజెన్స్ అన్నారు, పోలీస్ ఫోర్స్ అన్నారు, లిఫ్ట్ చేయడానికే వచ్చాము అన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. బట్ ఫర్ సమ్ రీజన్ అది జరగలేదు. కానీ రోజు రోజు ఈ బెదిరింపులు ఏమిటి? రోజు ఈరోజు చేస్తాము, రేపు చేస్తామేంది? మీకు దమ్ముంటే చెయ్యండి, రాదు? అదే కదా చెప్తున్నా, మీకు దమ్ముంటే చెయ్యండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గత కొన్ని రోజులుగా నేను పాలమూరు, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేల మీద వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడిన మాటల పట్ల ఈ పాలమూరు, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కలిసి స్పీకర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గత కొన్ని రోజులుగా దీని చుట్టూతా నడుస్తున్న డ్రామా అందరూ చూస్తున్నారు. నేను ఏ నియోజకవర్గాల్లో అయితే ఆ ఎమ్మెల్యేల గురించి స్థానికంగా వాళ్ళు ప్రజలు మాట్లాడిన మాటలైతేనేమి, వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ అయితేనేమి గురించి ఎమ్మెల్యేల గురించి పబ్లిక్ మీటింగ్స్లో చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేలు అవినీతి చేశారని, ఎమ్మెల్యేలు భూ కబ్జాలు చేశారని, ఎమ్మెల్యేలు దౌర్జన్యాలు చేస్తున్నారని, మాఫియాలు చేస్తున్నారని మేము పబ్లిక్ మీటింగ్లో మాట్లాడితే తప్పట. వాళ్ళు అవినీతి చేస్తే తప్పు లేదట, మేము అవినీతి గురించి మాట్లాడితే తప్పట. వాళ్ళు ఎలక్షన్లప్పుడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే తప్పు లేదట, మేము ఆ హామీలు ఎందుకు నిలబెట్టుకోలేదు అని అడిగితే తప్పట. ఒక నీతిమాలిన మంత్రి మరదలు అని నన్ను అంటే తప్పు లేదట, ఎవడ్రా నీకు మరదలు అని నేనంటే తప్పట. ఇవన్నీ తీసుకెళ్ళి ఉమ్మడిగా
ఎమ్మెల్యేలందరూ కలిసి స్పీకర్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక విషయం గమనిస్తే ఒక మహిళను ఎదుర్కోలేక ఇంతమంది ఎమ్మెల్యేలు ఏకమయ్యి స్పీకర్ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయ్యా ఈ ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నాం, మీ ఐక్యమత్యం ఏదో, మీ జిల్లా వాసుల మీద మీ జిల్లా కోసం ఎందుకు లేదు ఐక్యమత్యం? ఒక మహిళను నేను అడిగిన మీ నియోజకవర్గాలలో మీరు సమాధానం చెప్పుకోలేక అందరూ ఒకటై ఏకమత్యంతో నా మీద ఫిర్యాదు ఇచ్చారు కదా. మరి ఉమ్మడి పాలమూరు, ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎంతో ముఖ్యమైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఎందుకు మీరెప్పుడు ఒకటిగా ఐకమత్యంగా ఎందుకు కొట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదు? మీరు పాలమూరు బిడ్డలైతే, మీరు నిజంగానే పాలమూరు ప్రజలు ఓట్లేస్తే ఎమ్మెల్యేలు అయ్యామే మంత్రులు అయ్యామే అన్న సోయ మీకుంటే కనీసం ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా 8 ఏళ్లగా ఒక ప్రాజెక్టు పూర్తి కాకపోతే మీకు మాట్లాడాల్సిన బాధ్యత లేదా? మీకు ఒకటై పోరాడాల్సిన బాధ్యత లేదా? ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చాలా ముఖ్యమైనది. నిజానికి రాజశేఖర్ రెడ్డి గారే చేయాలనుకున్న ప్రాజెక్టు. 35,000 కోట్లతో రాజశేఖర్ రెడ్డి గారు చేయాలనుకుంటే దాన్ని కేసీఆర్ గారు రీడిజైనింగ్ పేరుతో 55,000 కోట్లకు పెంచారు. తెలంగాణ వచ్చిన మొదట్లోనే ఇది మన మొట్టమొదటి ప్రాజెక్ట్ అని చెప్పిన కేసీఆర్ గారు, ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ తీసుకుంటానన్న కేసీఆర్ గారు, 3 ఏళ్లలో పూర్తి చేస్తానన్న కేసీఆర్ గారు, అవసరమైతే ఇక్కడే కుర్చీ వేసుకుని కూర్చొని కట్టిస్తానన్న కేసీఆర్ గారు, 8 సంవత్సరాలైనా కూడా ఈ ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 2 టీఎంసీల నుంచి 1 టీఎంసీకి తగ్గించారు తప్ప ప్రాజెక్టు కాస్ట్ మాత్రం దాదాపు డబుల్ అయింది. మరి 55,000 కోట్లకు మీరు ప్రాజెక్టు కాస్టును పెంచారు, అంత ప్రాజెక్టు కాస్టులో మీరు కమిషన్లు తీసుకున్నారు, 17,000 కోట్లు ఖర్చు కూడా పెట్టారు, ఇప్పుడు ఈ ప్రాజెక్టును అటకెక్కించారు. మరి ఈ ఎమ్మెల్యేలు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయడం లేదు కేసీఆర్ గారు అని కనీసం ఒక్కసారైనా ఒకటిగా నిలబడి ఏకమై ఐకమత్యంతో ఎప్పుడైనా పోరాటం చేశారా పాలమూరు ప్రజల కోసం? ఎప్పుడైనా కానీ ఈ ఎమ్మెల్యేలు కనీసం కొట్లాడలేకపోతే, పోరాటం చేయలేకపోతే కనీసం ఒక రిప్రజెంటేషన్ అన్నా కనీసం ఇచ్చారా? కనీసం నోరిప్పి మాట్లాడారా? అసెంబ్లీలో ఈ ప్రస్తావన తెచ్చారా? ఏది నోరు కూడా మేము ఇప్పలేము, మా దొర ముందరా అని మీకు అనిపిస్తే కనీసం ఎప్పుడైనా మాలాగా ఇలా నల్ల బ్యాడ్జులైనా వేసుకొని మీ నిరసనైనా తెలియజేశారా? ఇంత చేతగాని దద్దమ్మలే ఈ ఎమ్మెల్యేలు. కనీసం పాలమూరు జిల్లా ప్రజలకు ఓట్లేస్తే, వీళ్ళు ఓట్లేస్తే గెలిచారు కదా మీరు, ఆ మాత్రం ఇంగితం ఆ మాత్రం కృతజ్ఞత మీకు లేదా? పాలమూరు బిడ్డలు కదా మీరు, 12,30,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు కదా ఇది, మరి ఒక్కసారైనా ఎందుకు మాట్లాడలేదు అని ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నాం. ఎమ్మెల్యేలంతా సిగ్గు లేకుండా ఒక మహిళను నన్ను ఒంటరిగా ఎదుర్కోలేక మీరంతా కలిసికట్టుగా వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇస్తారా, నా మీద ఎంక్వైరీ చేయమని అడుగుతారా? చేయండి. ఏం ఎంక్వైరీ చేస్తారు? మీకు దమ్ముందా ఎంక్వైరీ చేస్తే? దమ్ముందా నేను చేసిన ఆరోపణల మీద మీరు ఎంక్వైరీ చేస్తారా, లేకపోతే మీ అవినీతి మీద ఎంక్వైరీలు చేస్తారా? మీకు దమ్ముందా మీ అవినీతి మీద ఎంక్వైరీలు చేసుకునే దమ్ముందా? కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత అవినీతి జరిగింది అని ఎంక్వైరీ చేసే దమ్ము మీకుందా? మిషన్ భగీరథలో ఎంత అవినీతి జరిగింది అని ఎంక్వైరీ చేసే దమ్ము మీకుందా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇన్నేళ్ళైనా కూడా ఎందుకు పూర్తి అవ్వలేదు ఎంక్వైరీ చేస్తే దమ్ముందా మీకు? 8 సంవత్సరాలుగా జాబ్ నోటిఫికేషన్లే ఇవ్వలేదు, ఎందుకు ఎంక్వైరీ చేస్తే దమ్ముందా మీకు? చిన్న ధర కంపెనీలు ఫీనిక్స్తో సహా మిగతా కంపెనీలు అన్ని మీద, వాళ్ళ అవినీతి మీద, వాళ్ళ బినామీల మీద ఎంక్వైరీ చేస్తే దమ్ముందా మీకు? కేసీఆర్ గారి బిడ్డ ఢిల్లీ లిక్కర్ స్కామ్, అవి ఎంక్వైరీ చేస్తే దమ్ముందా మీకు? ఏం దమ్ముంది? ఎంక్వైరీ చేసే దమ్ముందా? నిజాయితీగా ఎంక్వైరీ చేసే దమ్ము ఈ కేసీఆర్ గారికి కానీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ ఉందా? నా మీద ఎంక్వైరీ చేస్తారా? చేయండి. ఏమి ఎంక్వైరీ చేస్తారు? ఎక్కడికి రమ్మంటారు? రమ్మనండి, అసెంబ్లీకి రమ్మంటారా? రమ్మనండి, వస్తా, తలెత్తుకొని వస్తా, మార్చు చేసుకుంటూ వస్తా. అసెంబ్లీలోకి రమ్మంటారా? అసెంబ్లీ ముందరికి రమ్మంటారా? వచ్చి కూర్చోమంటారా? అక్కడ మీరు డేట్ ఇస్తారా? నన్ను డేట్ ఇమ్మంటారా? ఎప్పుడు రమ్మంటారో చెప్పండి. మీకు దమ్ముంటే ఎంక్వైరీకి రమ్మని చెప్పండి. నన్ను సిగ్గు లేకుండా ఒక మహిళ
వాళ్ళ తప్పుని ఎత్తి చూపితే మీరు నా మీద ఇన్క్వైరీ చేయమంటారా? మీ మీ నియోజకవర్గాలలో మీరు ఏ అవినీతి చేస్తున్నారో దాని మీద ఇన్క్వైరీ ఫేస్ చేసే దమ్ముందా ఈ ఎమ్మెల్యేలకు ఈ మంత్రులకు? ఏ మాత్రం లేదు. పైగా నా మీద ఇన్క్వైరీ చేయమంటారా? సిగ్గుండాలి చేతగాని దద్దమ్మలకు. ఇది జరిగినప్పటి నుంచి వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి ఇక పుకార్లు షికార్లు. ఒకసారేమో స్పీకర్ గారు నన్ను రమ్మంటారని, ఇంకోసారేమో ఎన్క్వైరీ చేస్తారని, ఇంకోసారేమో జైల్లో పెడతారని, ఇంకోసారేమో పాదయాత్ర ఆపుతారని ఇలా రకరకాలుగా పుకార్లు పుట్టించారు. అప్పటి నుంచి ఈ పుకార్లు ఇలాగే షికార్లు చేస్తూనే ఉన్నాయి. మొన్న మేము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం దీక్ష చేస్తే ఈ ఎమ్మెల్యేలు, మైండ్ యూ ఈ ఎమ్మెల్యేలు ఎవరే కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం కొట్లాడింది లేదు. రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయడం లేదు అని 24 గంటలు దీక్ష చేసింది ఎవరు? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. చేతగాని ఈ ఎమ్మెల్యేలు ఒక్కసారి కూడా ఈ ప్రాజెక్టు కోసం కొట్లాడకపోతే మేము పాలమూరులో నడుస్తున్నంతసేపు ఈ నల్ల బ్యాడ్జులు వేసుకొని మేము నిరసన తెలియజేస్తూ 24 గంటల సేపు మెతుకు అన్నం ముట్టుకోకుండా నిరాహార దీక్షలు చేసింది ఎవరు? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ప్రజలందరూ కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. తీరా చూస్తే వీళ్ళు ఎన్క్వైరీ చేయమనింది నా మీద. సరే బాగానే ఉంది. వీళ్ళకి 2000 కిలోమీటర్ ఒక మహిళ పాదయాత్ర చేసి లక్షల మందిని కలిసి లక్షల మందికి వాళ్ళ కష్టాలు విని మీ కష్టాలకు మేమున్నాము, మేము భరోసాగా మీ పక్షాన మేము పోరాటం చేస్తున్నాము అన్న భరోసా కల్పించింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. 2000 కిలోమీటర్ల పాదయాత్ర ఇంత సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రజల నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఆదరణ వస్తుంది, లభిస్తుంది అన్న విషయం కేసీఆర్ గారికి అర్థమైంది. కేసీఆర్ గారి మీద, టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత పెరుగుతుంది అన్న విషయం కూడా కేసీఆర్ గారికి అర్థమైంది. వైఎస్ షర్మిల అనే వ్యక్తిని ఇప్పుడు అడ్డుకోకపోతే ఇక ఎప్పటికీ అడ్డుకోలేము అన్న విషయమూ అర్థమైంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఇప్పుడు కట్టడి చేయకపోతే ఇంకా ఎప్పటికీ కట్టడి చేయలేము అన్న విషయం కూడా అర్థమైంది. కనుకనే మమ్మల్ని అరెస్ట్ చేయాలని, ఈ పాదయాత్రను ఆపాలని చాలా స్ట్రాటజిక్గా, చాలా ఇంటెన్షనల్గా ఈ స్పీకర్లు ఎమ్మెల్యేల డ్రామా జరిగింది. వీళ్ళందరూ వెళ్ళి నా మీద కంప్లైంట్ చేయడము, స్పీకర్ గారేమో అవును నిజమే మీకు చాలా అన్యాయం జరిగింది, నేను తప్పకుండా ఎన్క్వైరీ చేస్తాను, నేను యాక్షన్ తీసుకుంటాను అని ఆయన హామీ ఇవ్వడం, ఇదంతా చాలా ఇంటెన్షనల్గానే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కట్టడి చేయడానికి, వైఎస్ షర్మిలను పాదయాత్రను ఆపడానికి చేస్తున్న కుట్ర. ఇక నెక్స్ట్ స్టెప్ కూడా అదే కాబోతుంది. నన్ను అరెస్ట్ చేసి ఈ పాదయాత్రను ఆపే ప్రయత్నమే చేస్తారు. ఎందుకంటే అంతకు మించి కేసీఆర్గా తెలిసిన రాజకీయాలు లేవు. ఎవరైనా గొంతెత్తితే వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని కట్టడి చేయాలి. కానీ వైఎస్ షర్మిల ఇక్కడ ఎవ్వరికీ భయపడేది కాదు. ఈరోజు మీ అందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే, నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మంత్రి అయ్యుండి ఆయన మా మీద ఒక కేసు పెడితే, ఆ కంప్లైంట్ రిసీవ్ చేసుకుని ఎఫ్ఐఆర్ రిపోర్ట్ కూడా ఫైల్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్. ఏది? నేను చేసిన వ్యాఖ్యలు. అదే నిరంజన్ రెడ్డి మీద, నా మీద అసభ్యకరంగా మాట్లాడాడు అని నేను కంప్లైంట్ చేయబోతే మాత్రం మా కంప్లైంట్గానే ఉంది తప్ప ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. ఎందుకు అని మేము అడుగుతున్నాం. అసలు ఈ నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి ఏం మాటలు మాట్లాడితే, అసలు ఈ నిరంజన్ రెడ్డి అనే మనిషికి ఉన్నది నోరా మోరియా? అసలు ఆ నోట్లో నుంచి
ఎంత వర్తే అంత మాటలు మాట్లాడతాడు ఈ నిరంజన్ రెడ్డి. పరాయి స్త్రీలో ఒక తల్లినో ఒక చెల్లినో చూసే సంస్కారం లేని సభ్యత లేని సంస్కారహీనుడు ఈ నిరంజన్ రెడ్డికి ఒక వీధి కుక్కకి ఏమిటి తేడా అని మేము అడిగాం. మేము ఏమైనా తప్పడిగామా? ఈన మా మీద కామెంట్ చేస్తే మరదలు అంటే ఎవడ్రా నీకు మరదలు అని అన్నాం. మేము ఏమైనా తప్పు చేశామా? తెలంగాణలో ఏ మహిళనైనా అడగండి, అమ్మా మీ తల్లినో మీ బిడ్డనో ఎవడైనా మరదలు అంటే మీరు ఏం చేస్తారు అని. చెప్పుతో కొడతారా లేకపోతే వీధి కుక్కని తిడతారా? చెప్పుతోనే కొడతామన్న సమాధానమే వస్తుంది. ఇంకా నేను మాటలతోనే ఆపాను. నిరంజన్ రెడ్డి అనేవాడు అసలు మనిషే కాదు, అసలు ఆ నోటికి అదుపే లేదు. రైతుల గురించి మాట్లాడిన మాటలు ఏమిటి? వీళ్ళు ఉచిత ఎరువులు ఇస్తామని చెప్పి కూడా ఉచిత ఎరువులు ఇవ్వకపోగా ఆ లైన్లలో నిలబడి పాపం ఎరువుల కోసం రైతులు చచ్చిపోతే ఈ నిరంజన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏమిటి? సినిమా టికెట్ల కోసం లైన్లో నిలబడి చచ్చిపోతలేరా అని అడిగాడు. ఈయన ఇలాంటి వాడు అసలు రైతుల మీద ప్రేమే లేని నిరంజన్ రెడ్డి వ్యవసాయ మంత్రి. ఇక వ్యవసాయ శాఖ ఏం బాగుపడుతుంది? నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా అని అడిగితే ఏం మాట్లాడాడు నిరంజన్ రెడ్డి? ఈయన మాట్లాడిన మాటలు తెలంగాణలో హమాలి పనికి మించిన పనే లేదట, అందరూ హమాలి పని కూడా చేసుకోవచ్చు కదా అని అడిగాడు. ఇందుకేనా తెలంగాణ తెచ్చుకుంది డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు హమాలి పని చేసుకోవడానికా? ఇదేనా మీ బంగారు తెలంగాణ? మరి హమాలి పని అంత గొప్ప పని అయితే మరి మీకెందుకు మంత్రి పదవి? మీరు కూడా రాజీనామా చేసి మీరు కూడా హమాలి పనే చేసుకోవచ్చు కదా. మీరేమో రాజ్యాలు ఏలాలే. కేసీఆర్ గారి కొడుకు బిడ్డ అల్లుడు మేనల్లుడు ఇంగోరు అందరూ రాజ్యాలు ఏలాలే. 5-6 తరగతి చదవని వాళ్ళు కూడా మంత్రులు ఎమ్మెల్యేలు కావాలా? కానీ డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళకు మాత్రం మీరు నోటిఫికేషన్లు ఇవ్వరు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సృష్టించరు, కనీసం కార్పొరేషన్ల ద్వారా మాకు లోన్లు ఇవ్వండి మా కాళ్ళ మీద మేము నిలబడే ప్రయత్నం చేస్తామంటే కనీసం అది కూడా జరగదు. వీళ్ళ మంత్రులు వీళ్ళ నాయకులు ఇలాంటి నిరంజన్ రెడ్డి మీద నేను నా మీద కేసు వేశాడు కాబట్టి నా మీద కేసు వేశారు కాబట్టి నా మీద నిరంజన్ రెడ్డి కేసు వేయడం జరిగింది, దానికి ఎఫ్ఐఆర్ ఇవ్వడం కూడా జరిగింది. మరి నా మీద కేసు వేసిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ ఇచ్చిన తర్వాత కూడా నేను రియాక్ట్ అయ్యి నన్ను మరదలు అన్నాడని నేను కేసు వేయబోతే ఈ కేసుకు అసలు ఈ కంప్లైంట్కి అసలు ఎఫ్ఐఆర్ఏ ఫైల్ చేసుకోవాలంటున్నారు పోలీసులు. ఎందుకని? ఎస్పీ అయినా ఎస్ఐ అయినా సిఐ అయినా డిఎస్పి అయినా ఒక్కరి ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా అసలు ఈ కంప్లైంట్కి అసలు ఎఫ్ఐఆర్ఏ ఫైల్ చేసుకోమంటున్నారు అంటే ఇంక ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ఎందుకని? మంత్రి అని కదా. అంటే ఒక మంత్రి మీద కేసు వేయకూడదా? ఒక మహిళను అవమానిస్తే నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే ఒక మహిళని అవమానిస్తే నేను కళ్ళు మూసుకొని నేను చెవులు మూసుకొని దిగమింగుకొని అలాగే బతకాలనా? అంటే మహిళలకు హక్కులు లేవా? అంటే మహిళలు మనుషులు గారా? సగభాగం కాదా పాపులేషన్లో? ఏమిటి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఒక మంత్రి మీద కేసు వేయబోతే మీరు అసలు ఎఫ్ఐఆర్ఏ ఫైల్ చేసుకోరా? గత ఎన్ని రోజులుగా మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం, ఇప్పటికి 5-6 రోజులు అయిందా, 1 వారం రోజులు అయిందా, మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకోండి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకోండి అని. ఏ లెవెల్లో అడిగినా కూడా ఎఫ్ఐఆర్ ఇంతవరకు ఫైల్ కాలేదు. ఎందుకని అని అడుగుతున్నా. అంటే మంత్రుల మీద కేసులు వేయకూడదా? సామాన్యులు మంత్రుల మీద అయితే మీరు కేసులు తీసుకోరా? ఇది ఎక్కడి న్యాయం? మరి ఎందుకు మీరు డిక్లేర్ చేసేయండి, ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది తాలిబాన్లు, మేమే తాలిబాన్లు, ఇక్కడ మేము చేసిందే చట్టం, ఇక్కడ మేము చెప్పిందే ఇక్కడ చట్టం, ఆడవాళ్ళకి అసలు విలువే లేదు, ఇక్కడ తాలిబాన్లు చేసినట్టే చేసేయండి మీరు కూడా, అంతే కదా. అక్కడ ఆడవాళ్ళకి ఏం విలువ లేదు కదా, ఇక్కడ కూడా మీరు అదే చేస్తున్నారు కదా, మీకు తాలిబాన్లకు ఏమిటి తేడా? కనీసం ఒక కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కూడా మీరు ఫైల్ చేసే ఇంగితం సోయి కూడా మీకు లేదు అంటే ఇక మీరు బతికేం లాభం? మీరు మహిళలకు ఇస్తున్న గౌరవం ఏమిటి, విలువ ఏమిటి, రక్షణ ఏమిటి? మీకెందుకు నాయకులు? ఎందుకు ముఖ్యమంత్రి? ఎందుకు మంత్రులు? ఎందుకు ఎమ్మెల్యేలు? ఎందుకు యంత్రాంగం అంతా? సగ భాగమైన పాపులేషన్లో మీకు మీరు సెక్యూరిటీ కల్పించలేనప్పుడు రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను
అంటే ఒక చీఫ్ మినిస్టర్ గా ఉన్న బిడ్డ ఒక మంత్రి మీద కేసు ఫైల్ చేయబోతే మీరు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసుకోము అంటుంటే ఇక సామాన్యం ఒక కేసు ఇస్తే వీరు ఫైల్ చేసుకుంటారండి ఒక సాధారణ స్త్రీయో ఒక సాధారణ మనిషో పోయి ఒక ఎమ్మెల్యే మీదనో ఒక మంత్రి మీదనో ఒక రిపోర్ట్ చేస్తే వీళ్ళు ఫైల్ చేసుకుంటారా చేసుకునేటట్టు ఉందా పరిస్థితి ఆన్సర్ మీరైనా చెప్పండి మీడియాలైనా చెప్పండి చేసుకునే పరిస్థితి ఉందా ఈ రోజు తెలంగాణలో వాస్తవంగా లేదు కదా ఎక్కడికి పోతుంది సమాజం ఆడవాలంటే అసలు గౌరవం ఉందా మహిళలని చూడకుండా కోడి భూముల కోసం ఆడవాళ్ళు కొట్లాడితే జుట్లు పట్టుకొని పీకి జీపులలో ఎక్కిచి జైళ్ళలో ఇష్టం వచ్చినట్టు కొట్టారే మరియమ్మ అనే దళితురాలిని జైల్లోనే సంపేశారే అసలు బాలికలకు 6 ఏళ్ళు 10 ఏళ్ళు 14 ఏళ్ళ బాలికలకు కూడా రక్షణ లేదే ఇక ఎందుకు ఉండాలి ముఖ్యమంత్రి ఎందుకు యంత్రాంగం అంత ఎందుకు మీరంతా అసలు మహిళ అనే గౌరవం లేకుండా ఒక మంత్రిలో ఉన్న మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మరదలు అంటే ఒక కేసు ఫైల్ చేయకూడదా చేసే అర్హత చేసే వీలు లేదా మన ప్రజాస్వామ్య దేశంలో కేసీఆర్ గారు యాక్షన్ తీసుకోగలరా ఏం చెప్పాడు కేసీఆర్ గారు ఉద్యమం అప్పుడు మహిళలు కళ్ళెత్తి చూస్తే తోలు తీస్తా గుడ్లు బీక్తా అన్నాడు కదా మరి ఉందా కేసీఆర్ కా దమ్ము ఈ మంత్రిని బర్తరఫ్ చేసే దమ్ము ఉందా కేటీఆర్ గారు ఏమన్నారు వ్రతాలు చేసుకోమన్నాడు అంటే మహిళలు వ్రతాలు చేసుకుంటే మీకు అంత చీపైపోయిందా అంత నిష్టగా మహిళలు వ్రతాలు చేసుకుంటే ఇంకొక మహిళ మంగళవారం మేము నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేస్తాము అంటే హేళన చేస్తారా దమ్ముందా మీకు కేటీఆర్ మీద యాక్షన్ తీసుకునే దమ్ముందా అసలు పోలీసుల్ని పనోలలాగా వాడుకుంటున్నారు కదా ఇంకెందుకు పోలీసులు స్టేజ్ మీద నిలబడే ఎస్పీ లెవెల్లో వాళ్ళు కూడా ఇంకా టీఆర్ఎస్ పార్టీని పొగుడుతుంటే ఇక పోలీస్ శాఖ ఎలా అవుతుంది తీసేయండి మీ టోపీలు తీసేయండి కండువాలు వేసేసుకోండి ఎలాగో టీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో 860 కోట్ల రూపాయలు ఉందంటున్నారు కదా మీరే ప్రైవేట్గా ఆర్ఎస్ఎస్ లాగా ప్రైవేట్గా ఒక ఆర్మీని మేము తయారు చేసుకున్నాం పోలీస్ శాఖ అంతా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో వినీలం అయిపోయిందని మీరే జీతాలు ఇచ్చుకోండి అడికి సరిపోతుంది కదా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇక ఐఐఎస్లు ఎందుకు వీళ్ళందరూ ఇంకా టీఆర్ఎస్ పార్టీకి తత్తుల్లాగా పనిచేస్తుంటే ఇంకా ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా ఎందుకు ఇంకా అంతా విలీనం అయిపోండి మీరా మాట్లాడేది బీజేపీ గురించి బీజేపీ అధికార దుర్వినియోగం చేస్తుంది అని ఈడీలను పంపిస్తుంది రైడ్లు చేపిస్తుంది అని మీరా మాట్లాడేది వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేస్తున్నారు మీ లెవెల్లో మీరు చేయడం లేదా ఎంత స్థలం ఉంటే అంత కాలు చాపుకుంటారు ఎవరైనా మీకున్న స్థలంలో మీరు చేయడం లేదా మీకు ఏ అధికారం ఉంది మీకు ఏ హక్కు ఉందని మాట్లాడుతున్నారు మేమేం బీజేపీని ఎనకేసుకు రావడం లేదు మాకు బీజేపీకి ఏమి ఇది లేవు బీజేపీ కూడా ఒక మత తత్వ పార్టీ ఒక మత పిచ్చి పార్టీ మతం పేరు చెప్పాలే చిచ్చు పెట్టాలే ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి అదే బీజేపీకి తెలిసిన రాజకీయం కానీ బీజేపీ కంటే ఏమి టిఆర్ఎస్ పార్టీ బెటర్ ఏం కాదు ఎక్కడికక్కడ వీళ్ళ అధికారాన్ని వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు గొంతు లేచిందంటే చాలు వాళ్ళ మీద కేసులు పెట్టాలి వాళ్ళను జైళ్ళల్లో పెట్టాలి వాళ్ళను అరెస్టులు చేయాలి ఇదే కదా చేస్తున్నారు కేసీఆర్ గారు మీకు బీజేపీకి ఏం తేడా అంతా ఒకే తాను ముక్కలే కదా అందరూ రాజకీయాలే చేసుకుంటున్నారు కదా అసలు ప్రజల గురించి ఆలోచన చేద్దామని లేదు ప్రజలకు ఎవరు ఏమి మాటలు ఇచ్చారు ఎవరు ఏమి హామీలు ఇచ్చారు అని లేదు ఒకడేమో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికని ఒకడంటే ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఇంకొకడంటే ఆ మాట నిలబెట్టుకోవడంలో పోటీ పడరు వీళ్ళు సెప్టెంబర్ 17 ఎవడు గొప్పగా చేస్తాడో పోటీ పడతారంట 3 కోట్ల ఎవరు గెలుస్తారో పోటీ పడతారంట ప్రజల కోసమా మీరు ఎన్నికైంది మీకోసమా సోయుందా ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ 2000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకుని ఎండనక వాననక ఇల్లు వాకిలి కుటుంబము అన్ని పక్కన పెట్టి రోడ్ల మీదనే బతుకుతున్నాం ఈరోజు ప్రజల సమస్యలు ఎత్తి చూపడానికి ఈ పాదయాత్ర చేస్తే ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ పక్షాన పోరాటం చేస్తే ఈ ముఖ్యమంత్రి ఈ మంత్రులు ఈ ఎమ్మెల్యేల అవినీతిని మేము బయట పెడితే మా మీద కేసులు పెడతారా మమ్మల్ని అరెస్ట్ చేస్తారా ఏది చేయండి మీకు దమ్ముంటే చేయండి ఈరోజు చెప్తున్నాం ఈరోజు కేసీఆర్కు
చెప్తున్న మాట నాకు బేడీలంటే భయం లేదు మీకు దమ్ము ఉంటే నన్ను అరెస్ట్ చేయండి మీకు చేతనైతే నన్ను అరెస్ట్ చేయండి గుర్తుపెట్టుకో కేసీఆర్ నా పేరు వైఎస్ శర్మిల వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి బిడ్డన్ పులి బిడ్డన్ నాకా భయం వైఎస్ఆర్ బిడ్డన్ ఈ బేడీలు నన్ను ఆపుతాయా రాజశేఖర్ రెడ్డి గారిని కుట్ర చేసి చంపారు నన్ను కూడా చంపగలరు కానీ బ్రతికున్నంత కాలం ఊపిరి ఉన్నంత కాలం ప్రజల నుంచి నన్ను వేరు చేయడం ఎవ్వరి తరము కాదు నీ అవినీతి పాలన గురించి మాట్లాడడం నా గొంతు నొక్కడం నీ తరం కాదు ఆపడం నీ తరం కాదు ఉన్నారు కదా మీ పోలీసులు మీ పనోలలాగా వాడుకుంటున్నారు కదా పంపండి మీ పనోలను పంపండి నన్ను అరెస్ట్ చేస్తారా మీకు దమ్ముందా చేయండి నీతో నీ పోలీసులు ఉంటే నాతో ప్రజలు ఉన్నారు ఇక్కడే ఉన్నా పాదయాత్రలో ఉన్నా జనం మధ్య ఉన్నా జనం కోసం పోరాడుతున్నా మీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి ఎవర్ని పంపుతారో పంపు కేసులు పెట్టారు కదా కంప్లైంట్లు చేశారు కదా నేను రెడీ మీ రెడీయా దమ్ము ఉంటే నన్ను అరెస్ట్ చేయండి థాంక్యూ అమ్మా థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ వనపర్తి ఏది మేం చేయాలనుకున్నదా రెండు వనపర్తి టౌన్ ఉందనే అనిపిస్తుంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసము మేము మహబూబ్ నగర్ టౌన్లో దీక్ష చేస్తే ఏ దీక్షకు లేనంత పోలీస్ బందోబస్తు ఆ రోజు మాత్రం ఉంది పెద్ద వ్యాను ఫుల్ ఆఫ్ పోలీస్ ఇంటెలిజెన్స్ అన్నారు పోలీస్ ఫోర్స్ అన్నారు లిఫ్ట్ చేయడానికే వచ్చాము అన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉంది బట్ ఫర్ సమ్ రీజన్ అది జరగలేదు కానీ రోజు రోజు ఈ బెదిరింపులు ఏమిటి రోజు ఈరోజు చేస్తాము రేపు చేస్తామేంది మీకు దమ్ముంటే చెయ్యండి రాదు అదే కదా చెప్తున్నా మీకు దమ్ముంటే చెయ్యండి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గత కొన్ని రోజులుగా నేను పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేల మీద వాళ్ళ నియోజకవర్గంలో పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడిన మాటల పట్ల ఈ పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలందరూ కలిసి స్పీకర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గత కొన్ని రోజులుగా దీని చుట్టూతా నడుస్తున్న డ్రామా అందరూ చూస్తున్నారు నేను ఏ నియోజకవర్గాల్లో అయితే ఆ ఎమ్మెల్యేల గురించి స్థానికంగా వాళ్ళు ప్రజలు మాట్లాడిన మాటలైతేనేమి వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ అయితేనేమి గురించి ఎమ్మెల్యేల గురించి పబ్లిక్ మీటింగ్స్లో చెప్పడం జరిగింది ఎమ్మెల్యేలు అవినీతి చేశారని ఎమ్మెల్యేలు భూ కబ్జాలు చేశారని ఎమ్మెల్యేలు దౌర్జన్యాలు చేస్తున్నారని మాఫియాలు చేస్తున్నారని మేము పబ్లిక్ మీటింగ్లో మాట్లాడితే తప్పట వాళ్ళు అవినీతి చేస్తే తప్పు లేదట మేము అవినీతి గురించి మాట్లాడితే తప్పట వాళ్ళు ఎలక్షన్లప్పుడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే తప్పు లేదట మేము ఆ హామీలు ఎందుకు నిలబెట్టుకోలేదు అని అడిగితే తప్పట ఒక నీతిమాలిన మంత్రి మరదలు అని నన్ను అంటే తప్పు లేదట ఎవడ్రా నీకు మరదలు అని నేనంటే తప్పట ఇవన్నీ తీసుకెళ్ళి ఉమ్మడిగా ఎమ్మెల్యేలందరూ కలిసి స్పీకర్కి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక విషయం గమనిస్తే ఒక మహిళను ఎదుర్కోలేక ఇంతమంది ఎమ్మెల్యేలు ఏకమయ్యి స్పీకర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయ్యా ఈ ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నాం
మీ ఐక్యమత్యం ఏదో మీ జిల్లా వాసుల మీద మీ జిల్లా కోసం ఎందుకు లేదు ఐక్యమత్యం ఒక మహిళను నేను అడిగిన మీ నియోజకవర్గాలలో మీరు సమాధానం చెప్పుకోలేక అందరూ ఒకటై ఏకమత్యంతో నా మీద ఫిర్యాదు ఇచ్చారు కదా మరి ఉమ్మడి పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎంతో ముఖ్యమైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ మీద ఎందుకు మీరు ఎప్పుడు ఒకటిగా ఐకమత్యంగా ఎందుకు కొట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు మీరు పాలమూరు బిడ్డలైతే మీరు నిజంగానే పాలమూరు ప్రజలు ఓట్లేస్తే ఎమ్మెల్యేలు అయ్యామే మంత్రులు అయ్యామే అన్న సోయం మీకుంటే కనీసం ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా 8 ఏళ్ళగా ఒక ప్రాజెక్ట్ పూర్తి కాకపోతే మీకు మాట్లాడాల్సిన బాధ్యత లేదా మీకు ఒకటై పోరాడాల్సిన బాధ్యత లేదా ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చాలా ముఖ్యమైనది నిజానికి రాజశేఖర్ రెడ్డి గారే చేయాలనుకున్న ప్రాజెక్ట్ 35000 కోట్లతో రాజశేఖర్ రెడ్డి గారు చేయాలనుకుంటే దాన్ని కేసీఆర్ గారు రీడిజైనింగ్ పేరుతో 55000 కోట్లకు పెంచారు తెలంగాణ వచ్చిన మొదట్లోనే ఇది మన మొట్టమొదటి ప్రాజెక్ట్ అని చెప్పిన కేసీఆర్ గారు ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ తీసుకుంటానన్న కేసీఆర్ గారు 3 ఏళ్లలో పూర్తి చేస్తానన్న కేసీఆర్ గారు అవసరమైతే ఇక్కడే కుర్చీ చేసుకుని కూర్చొని కట్టిస్తానన్న కేసీఆర్ గారు 8 సంవత్సరాలైనా కూడా ఈ ప్రాజెక్టు పూర్తి కాలేదు ఈ ప్రాజెక్టు సామర్థ్యం 2 టీఎంసీల నుంచి 1 టీఎంసీకి తగ్గించారు తప్ప ప్రాజెక్టు కాస్ట్ మాత్రం దాదాపు డబుల్ అయింది మరి 55000 కోట్లకు మీరు ప్రాజెక్టు కాస్టును పెంచారు అంత ప్రాజెక్టు కాస్టులో మీరు కమిషన్లు తీసుకున్నారు 17000 కోట్లు ఖర్చు కూడా పెట్టారు ఇప్పుడు ఈ ప్రాజెక్టును అటకెక్కించారు మరి ఈ ఎమ్మెల్యేలు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయడం లేదు కేసీఆర్ గారు అని కనీసం ఒక్కసారైనా ఒకటిగా నిలబడి ఏకమై ఐక్యమత్యంతో ఎప్పుడైనా పోరాటం చేశారా పాలమూరు ప్రజల కోసం ఎప్పుడైనా కానీ ఈ ఎమ్మెల్యేలు కనీసం కొట్లాడలేకపోతే పోరాటం చేయలేకపోతే కనీసం ఒక రిప్రజెంటేషన్ అన్నా కనీసం ఇచ్చారా కనీసం నోరిప్పి మాట్లాడారా అసెంబ్లీలో ఈ ప్రస్తావన తెచ్చారా ఏది నోరు కూడా మేము ఇప్పలేము మా దొర ముందరా అని మీకు అనిపిస్తే కనీసం ఎప్పుడైనా మాలాగా ఇలా నల్ల బ్యాడ్జులైనా వేసుకొని మీ నిరసనైనా తెలియజేశారా ఇంత చేతగాని దద్దమ్మలే ఈ ఎమ్మెల్యేలు కనీసం పాలమూరు జిల్లా ప్రజలకు ఓట్లేస్తే వీళ్ళు ఓట్లేస్తే గెలిచారు కదా మీరు ఆ మాత్రం ఇంగితం ఆ మాత్రం కృతజ్ఞత మీకు లేదా పాలమూరు బిడ్డలు కదా మీరు 12,30,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు కదా ఇది మరి ఒక్కసారైనా ఎందుకు మాట్లాడలేదు అని ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నాం ఎమ్మెల్యేలంతా సిగ్గు లేకుండా ఒక మహిళను నన్ను ఒంటరిగా ఎదుర్కోలేక మీరంతా కలిసికట్టుగా వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇస్తారా నా మీద ఎంక్వైరీ చేయమని అడుగుతారా చేయండి ఏం ఎంక్వైరీ చేస్తారు మీకు దమ్ముందా ఎంక్వైరీ చేసే దమ్ముందా నేను చేసిన ఆరోపణల మీద మీరు ఎంక్వైరీ చేస్తారా లేకపోతే మీ అవినీతి మీద ఎంక్వైరీలు చేస్తారా మీకు దమ్ముందా మీ అవినీతి మీద ఎంక్వైరీలు చేసుకునే దమ్ముందా కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత అవినీతి జరిగింది అని ఎంక్వైరీ చేసే దమ్ము మీకుందా మిషన్ భగీరథలో ఎంత అవినీతి జరిగింది అని ఎంక్వైరీ చేసే దమ్ము మీకుందా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇన్నేళ్ళైనా కూడా ఎందుకు పూర్తి అవ్వలేదు ఎంక్వైరీ చేసే దమ్ముందా మీకు 8 సంవత్సరాలుగా జాబ్ నోటిఫికేషన్లే ఇవ్వలేదు ఎందుకు ఎంక్వైరీ చేసే దమ్ముందా మీకు చిన్న ధర కంపెనీలు ఫీనిక్స్తో సహా మిగతా కంపెనీలు అన్ని మీద వాళ్ళ అవినీతి మీద వాళ్ళ బినామీల మీద ఎంక్వైరీ చేసే దమ్ముందా మీకు కేసీఆర్ గారి బిడ్డ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అవి ఎంక్వైరీ చేసే దమ్ముందా మీకు ఏం దమ్ముంది ఎంక్వైరీ చేసే దమ్ముందా నిజాయితీగా ఎంక్వైరీ చేసే దమ్ము ఈ కేసీఆర్ గారికి కానీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ ఉందా నా మీద ఎంక్వైరీ చేస్తారా చేయండి ఏమి ఎంక్వైరీ చేస్తారు ఎక్కడికి రమ్మంటారు రమ్మనండి అసెంబ్లీకి రమ్మంటారా రమ్మనండి వస్తా తలెత్తుకొని వస్తా మార్చు చేసుకుంటూ వస్తా అసెంబ్లీలోకి రమ్మంటారా అసెంబ్లీ ముందరికి రమ్మంటారా వచ్చి కూర్చోమంటారా అక్కడ మీరు డేట్ ఇస్తారా నన్ను డేట్ ఇమ్మంటారా ఎప్పుడు రమ్మంటారో చెప్పండి మీకు దమ్ముంటే ఎంక్వైరీకి రమ్మని చెప్పండి నన్ను సిగ్గు లేకుండా ఒక మహిళ వాళ్ళ తప్పుని ఎత్తి చూపితే మీరు నా మీద ఎంక్వైరీ చేయమంటారా మీ నియోజకవర్గాలలో మీరు ఏ అవినీతి చేస్తున్నారో దాని మీద ఎంక్వైరీ ఫేస్ చేసే దమ్ముందా ఈ ఎమ్మెల్యేలకు ఈ మంత్రులకు ఏమాత్రం లేదు పైగా నా మీద ఎంక్వైరీ చేయమంటారా సిగ్గుండాలి చేతగాని దద్దమ్మలకు
ఇది జరిగినప్పటి నుంచి వీళ్ళు వెళ్లి కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి ఇక పుకార్లు షికార్లు ఒకసారేమో స్పీకర్ గారు నన్ను రమ్మంటారని ఇంకోసారేమో ఎన్క్వైరీ చేస్తారని ఇంకోసారేమో జైలు పెడతారని ఇంకోసారేమో పాదయాత్ర ఆపుతారని ఇలా రకరకాలుగా పుకార్లు పుట్టించారు అప్పటి నుంచి ఈ పుకార్లు ఇలాగే షికార్లు చేస్తూనే ఉన్నాయి మొన్న మేము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కోసం దీక్ష చేస్తే ఈ ఎమ్మెల్యేలు మైండ్ యు ఈ ఎమ్మెల్యేలు ఎవరే గాని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కోసం కొట్లాడింది లేదు రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయడం లేదు అని 24 గంటలు దీక్ష చేసింది ఎవరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేత గాని ఈ ఎమ్మెల్యేలు ఒక్కసారి కూడా ఈ ప్రాజెక్ట్ కోసం కొట్లాడకపోతే మేము పాలమూరులో నడుస్తున్నంత సేపు ఈ నల్ల బ్యాడ్జ్లు వేసుకొని మేము నిరసన తెలియజేస్తూ 24 గంటల సేపు మెతుకు అన్నం ముట్టుకోకుండా నిరాహార దీక్షలు చేసింది ఎవరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రజలందరూ కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి తీరా చూస్తే వీళ్ళు ఎంక్వైరీ చేయమనింది నా మీద సరే బానే ఉంది వీళ్ళకి 2000 కిలోమీటర్ ఒక మహిళ పాదయాత్ర చేసి లక్షల మందిని కలిసి లక్షల మందికి వాళ్ళ కష్టాలు విని మీ కష్టాలకు మేము ఉన్నాము మేము భరోసాగా మీ పక్షాన మేము పోరాటం చేస్తున్నాము అన్న భరోసా కల్పించింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ 2000 కిలోమీటర్ల పాదయాత్ర ఇంత సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకోవడం జరిగింది ప్రజల నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఆదరణ వస్తుంది లభిస్తుంది అన్న విషయం కేసీఆర్ గారికి అర్థమైంది కేసీఆర్ గారి మీద టిఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత పెరుగుతుంది అన్న విషయం కూడా కేసీఆర్ గారికి అర్థమైంది వైఎస్ శర్మిల అనే వ్యక్తిని ఇప్పుడు అడ్డుకోకపోతే ఇక ఎప్పటికీ అడ్డుకోలేము అన్న విషయమూ అర్థమైంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఇప్పుడు కట్టడి చేయకపోతే ఇంకా ఎప్పటికీ కట్టడి చేయలేము అన్న విషయం కూడా అర్థమైంది కనుకనే మమ్మల్ని అరెస్ట్ చేయాలని ఈ పాదయాత్రను ఆపాలని చాలా స్ట్రాటజిక్ గా చాలా ఇంటెన్షనల్ గా ఈ స్పీకర్లు ఎమ్మెల్యేల డ్రామా జరిగింది వీళ్ళందరూ వెళ్లి నా మీద కంప్లైంట్ చేయడమో స్పీకర్ గారేమో అవును నిజమే మీకు చాలా అన్యాయం జరిగింది నేను తప్పకుండా ఎంక్వైరీ చేస్తాను నేను యాక్షన్ తీసుకుంటాను అని ఆయన హామీ ఇచ్చారు ఇదంతా చాలా ఇంటెన్షనల్ గానే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కట్టడి చేయడానికి వైఎస్ శర్మిలను పాదయాత్రను ఆపడానికి చేస్తున్న కుట్ర ఇక నెక్స్ట్ స్టెప్ కూడా అదే కాబోతుంది నన్ను అరెస్ట్ చేసి ఈ పాదయాత్రను ఆపే ప్రయత్నమే చేస్తారు ఎందుకంటే అంతకు మించి కేసీఆర్ గారికి తెలిసిన రాజకీయాలు లేవు ఎవరైనా గొంతెత్తితే వాళ్ళ మీద కేసులు పెట్టాలే వాళ్ళని అరెస్ట్ చేయాలే వాళ్ళని కట్టడి చేయాలి కానీ వైఎస్ శర్మిల ఇక్కడ ఎవ్వరికీ భయపడేది కాదు ఈరోజు మీ అందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మంత్రి అయ్యుండి ఆయన మా మీద ఒక కేసు పెడితే ఆ కంప్లైంట్ రిసీవ్ చేసుకొని ఎఫ్ఐఆర్ రిపోర్ట్ కూడా ఫైల్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్ ఏది నేను చేసిన వ్యాఖ్యలు అదే నిరంజన్ రెడ్డి మీద నా మీద అసభ్యకరంగా మాట్లాడాడు అని నేను కంప్లైంట్ చేయబోతే మాత్రం మా కంప్లైంట్ గానే ఉంది తప్ప ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు ఎందుకు అని మేము అడుగుతున్నాం అసలు ఈ నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి ఏం మాటలు మాట్లాడితే అసలు ఈ నిరంజన్ రెడ్డి అనే మనిషికి ఉన్నది నోరా మోరియా అసలు ఆ నోట్లో నుంచి ఎంత పడితే అంత మాటలు మాట్లాడతాడు ఈ నిరంజన్ రెడ్డి పరాయి స్త్రీలో ఒక తల్లినో ఒక చెల్లినో చూసే సంస్కారం లేని సభ్యత లేని సంస్కారహీనుడు ఈ నిరంజన్ రెడ్డికి ఒక వీధి కుక్కకి ఏమిటి తేడా అని మేము అడిగాం మేమేమైనా తప్పడిగామా
ఈయన మా మీద కమెంట్ చేస్తే మరదలు అంటే ఎవడరా నీకు మరదలు అని అన్నాం. మేమేమైనా తప్పు చేశామా? తెలంగాణలో ఏ మహిళనైనా అడగండి, అమ్మా మీ తల్లినో మీ బిడ్డనో ఎవడైనా మరదలు అంటే మీరేం చేస్తారు అని చెప్పుతో కొడతారా లేకపోతే వీధి కుక్క అని తిడతారా? చెప్పుతోనే కొడతామన్న సమాధానమే వస్తుంది. ఇంకా నేను మాటలతోనే ఆపాను. నిరంజన్ రెడ్డి అనేవాడు అసలు మనిషే కాదు, అసలు ఆ నోటికి అదుపే లేదు. రైతుల గురించి మాట్లాడిన మాటలు ఏమిటి? వీళ్ళు ఉచిత ఎరువులు ఇస్తామని చెప్పి కూడా ఉచిత ఎరువులు ఇవ్వకపోగా ఆ లైన్లలో నిలబడి పాపం ఎరువుల కోసం రైతులు చచ్చిపోతే ఈ నిరంజన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏమిటి? సినిమా టికెట్ల కోసం లైన్లో నిలబడి చచ్చిపోతలేరా అని అడిగాడు. ఈయన ఇలాంటి వాడు, అసలు రైతుల మీద ప్రేమే లేని నిరంజన్ రెడ్డి వ్యవసాయ మంత్రి. ఇక వ్యవసాయ శాఖ ఏం బాగుపడుతుంది? నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా అని అడిగితే ఏం మాట్లాడాడు ఈ నిరంజన్ రెడ్డి? ఈయన మాట్లాడిన మాటలు, తెలంగాణలో హమాలి పనికి మించిన పనే లేదట, అందరూ హమాలి పని కూడా చేసుకోవచ్చు కదా అని అడిగాడు. ఇందుకేనా తెలంగాణ తెచ్చుకుంది డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు హమాలి పని చేసుకోవడానికా? ఇదేనా మీ బంగారు తెలంగాణ? మరి హమాలి పని అంత గొప్ప పని అయితే మరి మీకెందుకు మంత్రి పదవి? మీరు కూడా రాజీనామా చేసి మీరు కూడా హమాలి పనే చేసుకోవచ్చు కదా. మీరేమో రాజ్యాలు ఏలాలి. కేసీఆర్ గారి కొడుకు బిడ్డ అల్లుడు మేనల్లుడు ఇంగోరు అందరూ రాజ్యాలు ఏలాలి. 5-6 తరగతి చదవని వాళ్ళు కూడా మంత్రులు ఎమ్మెల్యేలు కావాలా? కానీ డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళకు మాత్రం మీరు నోటిఫికేషన్లు ఇవ్వరు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సృష్టించరు, కనీసం కార్పొరేషన్ల ద్వారా మాకు లోన్లు ఇవ్వండి మా కాళ్ళ మీద మేము నిలబడే ప్రయత్నం చేస్తామంటే కనీసం అది కూడా జరగదు. వీళ్ళ మంత్రులు వీళ్ళ నాయకులు ఇలాంటి నిరంజన్ రెడ్డి మీద నేను నా మీద కేసు వేశాడు కాబట్టి నా మీద నిరంజన్ రెడ్డి కేసు వేయడం జరిగింది, దానికి ఎఫ్ఐఆర్ ఇవ్వడం కూడా జరిగింది. మరి నా మీద కేసు వేసిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ ఇచ్చిన తర్వాత కూడా నేను రియాక్ట్ అయ్యి నన్ను మరదలు అన్నాడని నేను కేసు వేయబోతే ఈ కంప్లైంట్కి అసలు ఎఫ్ఐఆరే ఫైల్ చేసుకోవాలంటున్నారు పోలీసులు. ఎందుకని? ఎస్పీ అయినా ఎస్ఐ అయినా సిఐ అయినా డిఎస్పీ అయినా ఒక్కరి ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా అసలు ఈ కంప్లైంట్కి అసలు ఎఫ్ఐఆరే ఫైల్ చేసుకోమంటున్నారు అంటే ఇంక ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ఎందుకని? మంత్రి అని కదా. అంటే ఒక మంత్రి మీద కేసు వేయకూడదా? ఒక మహిళను అవమానిస్తే, నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే, ఒక మహిళని అవమానిస్తే నేను కళ్ళు మూసుకొని నేను చెవులు మూసుకొని దిగమింగుకొని అలాగే బతకాలనా? అంటే మహిళలకు హక్కులు లేవా? అంటే మహిళలు మనుషులు గారా? సగభాగం కాదా పాపులేషన్లో? ఏమిటి, ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఒక మంత్రి మీద కేసు వేయబోతే మీరు అసలు ఎఫ్ఐఆరే ఫైల్ చేసుకోరా? గత ఎన్ని రోజులుగా మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం, ఇప్పటికి 5-6 రోజులైందా, 1 రోజులైందా, మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకోండి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకోండి అని. ఏ లెవెల్లో అడిగినా కూడా ఎఫ్ఐఆర్ ఇంతవరకు ఫైల్ కాలేదు. ఎందుకని అని అడుగుతున్నా. అంటే మంత్రుల మీద కేసులు వేయకూడదా? సామాన్యులు మంత్రుల మీద అయితే మీరు కేసులు తీసుకోరా? ఇది ఎక్కడి న్యాయం? మరి ఎందుకు మీరు డిక్లేర్ చేసేయండి, ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది తాలిబాన్లు, మేమే తాలిబాన్లు, ఇక్కడ మేము చేసిందే చట్టం, ఇక్కడ మేము చెప్పిందే ఇక్కడ చట్టం, ఆడవాళ్ళకి అసలు విలువే లేదు, ఇక్కడ తాలిబాన్లు చేసినట్టే చేసేయండి మీరు కూడా, అంతే కదా. అక్కడ ఆడవాళ్ళకి ఏం విలువ లేదు కదా, ఇక్కడ కూడా మీరు అదే చేస్తున్నారు కదా, మీకు తాలిబాన్లకు ఏమిటి తేడా? కనీసం ఒక కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కూడా మీరు ఫైల్ చేసే ఇంగితం సోయి కూడా మీకు లేదు అంటే ఇక మీరు బతికేం లాభం? మీరు మహిళలకు ఇస్తున్న గౌరవం ఏమిటి, విలువ ఏమిటి, రక్షణ ఏమిటి? మీకు ఎందుకు నాయకులు? ఎందుకు ముఖ్యమంత్రి? ఎందుకు మంత్రులు? ఎందుకు ఎమ్మెల్యేలు? ఎందుకు యంత్రాంగం అంతా? సగ భాగమైన పాపులేషన్లో మీకు మీరు సెక్యూరిటీ కల్పించలేనప్పుడు రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను, అంటే ఒక చీఫ్ మినిస్టర్గా ఉన్న బిడ్డ ఒక మంత్రి మీద కేసు ఫైల్ చేయబోతే మీరు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసుకోము అంటుంటే ఇక సామాన్య ఒక కేసు ఇస్తే వీళ్ళు ఫైల్ చేసుకుంటారా అండి? ఒక సామాన్య స్త్రీయో ఒక సామాన్య మనిషో పోయి ఒక ఎమ్మెల్యే మీదనో ఒక మంత్రి మీదనో ఒక రిపోర్ట్ చేస్తే వీళ్ళు ఫైల్ చేసుకుంటారా? చేసుకునేటట్టుందా పరిస్థితి?
ఆన్సర్ మీరైనా చెప్పండి, మీడియాలైనా చెప్పండి, చేసుకునే పరిస్థితి ఉందా ఈ రోజు తెలంగాణలో? వాస్తవంగా లేదు కదా. ఎక్కడికి పోతుంది సమాజం? ఆడవాళ్ళంటే అసలు గౌరవం ఉందా? మహిళలని చూడకుండా పోడు భూముల కోసం ఆడవాళ్ళు కొట్లాడితే జుట్లు పట్టుకొని పీకి జీపులలో ఎక్కించి జైళ్లలో ఇష్టం వచ్చినట్టు కొట్టారే. మరియమ్మ అనే దళితురాలిని జైల్లోనే చంపేశారే. అసలు బాలికలకు 6 ఏళ్ళు 10 ఏళ్ళు 14 ఏళ్ళ బాలికలకు కూడా రక్షణ లేదే. ఇంకా ఎందుకు ఉండాలి ముఖ్యమంత్రి? ఎందుకు ఈ యంత్రాంగం అంతా? ఎందుకు మీరంతా? అసలు మహిళ అనే గౌరవం లేకుండా ఒక మంత్రిలో ఉన్న, మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మరదలు అంటే ఒక కేసు ఫైల్ చేయకూడదా? చేసే అర్హత, చేసే వీలు లేదా మన ప్రజాస్వామ్య దేశంలో? కేసీఆర్ గారు యాక్షన్ తీసుకోగలరా? ఏం చెప్పాడు కేసీఆర్ గారు ఉద్యమం అప్పుడు? మహిళలు కళ్ళెత్తి చూస్తే తోలు తీస్తా, గుడ్లు బీక్తా అన్నాడు కదా. మరి ఉందా కేసీఆర్ గారు దమ్ము? ఈ మంత్రిని బర్తరఫ్ చేసే దమ్ముందా? కేటీఆర్ గారు ఏమన్నారు? వ్రతాలు చేసుకోమన్నాడు. అంటే మహిళలు వ్రతాలు చేసుకుంటే మీకు అంత చీపైపోయిందా? అంత నిష్ఠగా మహిళలు వ్రతాలు చేసుకుంటే ఇంకొక మహిళ మంగళవారం మేము నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేస్తాము అంటే హేళన చేస్తారా? దమ్ముందా మీకు కేటీఆర్ మీద యాక్షన్ తీసుకునే దమ్ముందా? అసలు పోలీసుల్ని పనులలాగా వాడుకుంటున్నారు కదా. ఇంకెందుకు పోలీసులు స్టేజ్ మీద నిలబడే ఎస్పీ లెవెల్లో వాళ్ళు కూడా ఇంకా టీఆర్ఎస్ పార్టీని పొగుడుతుంటే ఇక పోలీస్ శాఖ ఎలా అవుతుంది? అది తీసేయండి, మీ టోపీలు తీసేయండి, కండువాలు వేసేసుకోండి. ఎలాగో టీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో 860 కోట్ల రూపాయలు ఉందంటున్నారు కదా. మీరే ప్రైవేట్గా ఆర్ఎస్ఎస్ లాగా ప్రైవేట్గా ఒక ఆర్మీని మేము తయారు చేసుకున్నాం, పోలీస్ శాఖ అంతా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో వినీలం అయిపోయిందని మీరే జీతాలు ఇచ్చుకోండి, అడిగి సరిపోతుంది కదా. పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు? ఇక ఐఐఎస్లు ఎందుకు? వీళ్ళందరూ ఇంకా టీఆర్ఎస్ పార్టీకి తత్తుల్లాగా పనిచేస్తుంటే ఇంకా ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా ఎందుకు? ఇంకా అంతా విలీనం అయిపోండి. మీరా మాట్లాడేది బీజేపీ గురించి, బీజేపీ అధికార దుర్వినియోగం చేస్తుంది అని, ఈడీలను పంపిస్తుంది, రైడ్లు చేపిస్తుంది అని మీరా మాట్లాడేది? వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేస్తున్నారు, మీ లెవెల్లో మీరు చేయడం లేదా? ఎంత స్థలం ఉంటే అంత కాలు చాపుకుంటారు ఎవరైనా. మీకున్న స్థలంలో మీరు చేయడం లేదా? మీకు ఏ అధికారం ఉంది, మీకు ఏ హక్కు ఉందని మాట్లాడుతున్నారు? మేమేం బీజేపీని వెనకేసుకురావడం లేదు, మాకు బీజేపీకి ఏమి ఇది లేవు. బీజేపీ కూడా ఒక మత తత్వ పార్టీ, ఒక మత పిచ్చి పార్టీ. మతం పేరు చెప్పాలే, చిచ్చు పెట్టాలే, ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి, అదే బీజేపీకి తెలిసిన రాజకీయం. కానీ బీజేపీ కంటే ఏమి టీఆర్ఎస్ పార్టీ బెటర్ ఏం కాదు. ఎక్కడికక్కడ వీళ్ళ అధికారాన్ని వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. గొంతు లేచిందంటే చాలు, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళను జైళ్లలో పెట్టాలి, వాళ్ళను అరెస్టులు చేయాలి. ఇదే కదా చేస్తున్నారు కేసీఆర్ గారు. మీకు బీజేపీకి ఏం తేడా? అంతా ఒకే తాను ముక్కలే కదా, అందరూ రాజకీయాలే చేసుకుంటున్నారు కదా. అసలు ప్రజల గురించి ఆలోచన చేద్దామని లేదు, ప్రజలకు ఎవరు ఏమి మాటలు ఇచ్చారు, ఎవరు ఏమి హామీలు ఇచ్చారు అని లేదు. ఒకడేమో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికని, ఒకడంటే ఇంటికో ఉద్యోగం ఇస్తామని, ఇంకొకడంటే ఆ మాట నిలబెట్టుకోవడంలో పోటీ పడరీళ్ళు. సెప్టెంబర్ 17 ఎవడు గొప్పగా చేస్తాడో పోటీ పడతారంట, 3 కోట్ల ఎవరు గెలుస్తారో పోటీ పడతారంట. ప్రజల కోసమా మీరు ఎన్నికైంది? మీకోసమా? సోయుందా? ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ 2000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకుని ఎండనక వాననక ఇల్లు వాకిలి కుటుంబము అన్నీ పక్కన పెట్టి రోడ్ల మీదనే బతుకుతున్నాం. ఈరోజు ప్రజల సమస్యలు ఎత్తి చూపడానికి ఈ పాదయాత్ర చేస్తే, ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ పక్షాన పోరాటం చేస్తే ఈ ముఖ్యమంత్రి, ఈ మంత్రులు, ఈ ఎమ్మెల్యేల అవినీతిని మేము బయట పెడితే మా మీద కేసులు పెడతారా, మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? ఏది చేయండి, మీకు దమ్ముంటే చేయండి. ఈరోజు చెప్తున్నాం, ఈరోజు కేసీఆర్కు చెప్తున్న మాట, నాకు బేడీలంటే భయం లేదు, మీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి, మీకు చేతనైతే నన్ను అరెస్ట్ చేయండి. గుర్తుపెట్టుకో కేసీఆర్, నా పేరు వైఎస్ షర్మిల, వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి బిడ్డను, పులి బిడ్డను. నాకా భయం? వైఎస్ఆర్ బిడ్డను. ఈ బేడీలు నన్ను ఆపుతాయా?
రాజశేఖర్ రెడ్డి గారిని కుట్ర చేసి చంపారు నన్ను కూడా చంపగలరు కానీ బ్రతికున్నంత కాలం ఊపిరి ఉన్నంత కాలం ప్రజల నుంచి నన్ను వేరు చేయడం ఎవ్వరి తరమూ కాదు నీ అవినీతి పాలన గురించి మాట్లాడడం నా గొంతు నొక్కడం నీ తరం కాదు ఆపడం నీ తరం కాదు ఉన్నారు కదా మీ పోలీసులు మీ పనులలాగా వాడుకుంటున్నారు కదా పంపండి మీ పనులను పంపండి నన్ను అరెస్ట్ చేస్తారా మీకు దమ్ము ఉందా చేయండి నీతో నీ పోలీసులు ఉంటే నాతో ప్రజలు ఉన్నారు ఇక్కడే ఉన్నా పాదయాత్రలో ఉన్నా జనం మధ్య ఉన్నా జనం కోసం పోరాడుతున్నా మీకు దమ్ము ఉంటే నన్ను అరెస్ట్ చేయండి ఎవర్ని పంపుతారో పంపు కేసులు పెట్టారు కదా కంప్లైంట్లు చేశారు కదా నేను రెడీ మీ రెడీయా దమ్ము ఉంటే నన్ను అరెస్ట్ చేయండి థాంక్యూ అమ్మా థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ వనపర్తి ఏది మేం చేయాలనుకున్నదా రెండు వనపర్తిట ఉందనే అనిపిస్తుంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కోసము మేము మహబూబ్ నగర్ టౌన్ లో దీక్ష చేస్తే ఏ దీక్షకు లేనంత పోలీస్ బందోబస్తు ఆ రోజు మాత్రం ఉంది పెద్ద వ్యాన్ ఫుల్ ఆఫ్ పోలీస్ ఇంటెలిజెన్స్ అన్నారు పోలీస్ ఫోర్స్ అన్నారు లిఫ్ట్ చేయడానికే వచ్చాము అన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉంది బట్ ఫర్ సమ్ రీజన్ అది జరగలేదు కానీ రోజు రోజు ఈ బెదిరింపులు ఏమిటి రోజు ఈరోజు చేస్తాము రేపు చేస్తామేంది మీకు దమ్ముంటే చేయండి రాదు అదే కదా చెప్తున్నా మీకు దమ్ముంటే చేయండి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గత కొన్ని రోజులుగా నేను పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేల మీద వాళ్ళ నియోజకవర్గంలో పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడిన మాటల పట్ల ఈ పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలందరూ కలిసి స్పీకర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గత కొన్ని రోజులుగా దీని చుట్టూతా నడుస్తున్న డ్రామా అందరూ చూస్తున్నారు నేను ఏ నియోజకవర్గాల్లో అయితే ఆ ఎమ్మెల్యేల గురించి స్థానికంగా వాళ్ళు ప్రజలు మాట్లాడిన మాటలు అయితేనేమి వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ అయితేనేమి గురించి ఎమ్మెల్యేల గురించి పబ్లిక్ మీటింగ్స్లో చెప్పడం జరిగింది ఎమ్మెల్యేలు అవినీతి చేశారని ఎమ్మెల్యేలు భూ కబ్జాలు చేశారని ఎమ్మెల్యేలు దౌర్జన్యాలు చేస్తున్నారని మాఫియాలు చేస్తున్నారని మేము పబ్లిక్ మీటింగ్లో మాట్లాడితే తప్పట వాళ్ళు అవినీతి చేస్తే తప్పు లేదట మేము అవినీతి గురించి మాట్లాడితే తప్పట వాళ్ళు ఎలక్షన్లప్పుడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే తప్పు లేదట మేము ఆ హామీలు ఎందుకు నిలబెట్టుకోలేదు అని అడిగితే తప్పట ఒక నీతిమాలిన మంత్రి మరదలు అని నన్ను అంటే తప్పు లేదట ఎవడ్రా నీకు మరదలు అని నేనంటే తప్పట ఇవన్నీ తీసుకెళ్ళి ఉమ్మడిగా ఎమ్మెల్యేలందరూ కలిసి స్పీకర్కి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక విషయం గమనిస్తే ఒక మహిళను ఎదుర్కోలేక ఇంతమంది ఎమ్మెల్యేలు ఏకమయ్యి స్పీకర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయ్యా ఈ ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నాం మీ ఐక్యమత్యం ఏదో మీ జిల్లా వాసుల మీద మీ జిల్లా కోసం ఎందుకు లేదు ఈ ఐక్యమత్యం ఒక మహిళను నేను అడిగిన మీ నియోజకవర్గాలలో మీరు సమాధానం చెప్పుకోలేక అందరూ ఒకటై ఏకమత్యంతో నా మీద ఫిర్యాదు ఇచ్చారు కదా మరి ఉమ్మడి పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎంతో ముఖ్యమైన
పాలమూర్ రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఎందుకు మీరు ఎప్పుడు ఒకటిగా ఐకమత్యంగా ఎందుకు కొట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు మీరు పాలమూర్ బిడ్డలైతే మీరు నిజంగానే పాలమూర్ ప్రజలు ఓట్లేస్తే ఎమ్మెల్యేలు అయ్యామే మంత్రులు అయ్యామే అన్న సోయ మీకుంటే కనీసం ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా 8 ఏళ్ళగా ఒక ప్రాజెక్ట్ పూర్తి కాకపోతే మీకు మాట్లాడాల్సిన బాధ్యత లేదా మీకు ఒకటై పోరాడాల్సిన బాధ్యత లేదా ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఈ పాలమూర్ రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చాలా ముఖ్యమైనది నిజానికి రాజశేఖర్ రెడ్డి గారే చేయాలనుకున్న ప్రాజెక్ట్ 35000 కోట్లతో రాజశేఖర్ రెడ్డి గారు చేయాలనుకుంటే దాన్ని కేసీఆర్ గారు రీడిజైనింగ్ పేరుతో 55000 కోట్లకు పెంచారు తెలంగాణ వచ్చిన మొదట్లోనే ఇది మన మొట్టమొదటి ప్రాజెక్ట్ అని చెప్పిన కేసీఆర్ గారు ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ తీసుకుంటానన్న కేసీఆర్ గారు 3 ఏళ్లలో పూర్తి చేస్తానన్న కేసీఆర్ గారు అవసరమైతే ఇక్కడే కుర్చీ చేసుకొని కూర్చొని కట్టిస్తానన్న కేసీఆర్ గారు 8 సంవత్సరాలైనా కూడా ఈ ప్రాజెక్టు పూర్తి కాలేదు ఈ ప్రాజెక్టు సామర్థ్యం 2 టిఎంసీల నుంచి 1 టిఎంసీకి తగ్గించారు తప్ప ప్రాజెక్టు కాస్ట్ మాత్రం దాదాపు డబుల్ అయింది మరి 55000 కోట్లకు మీరు ప్రాజెక్టు కాస్టును పెంచారు అంత ప్రాజెక్టు కాస్టులో మీరు కమిషన్లు తీసుకున్నారు 17000 కోట్లు ఖర్చు కూడా పెట్టారు ఇప్పుడు ఈ ప్రాజెక్టును అటకెక్కించారు మరి ఈ ఎమ్మెల్యేలు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయడం లేదు కేసీఆర్ గారు అని కనీసం ఒక్కసారైనా ఒకటిగా నిలబడి ఏకమై ఐకమత్యంతో ఎప్పుడైనా పోరాటం చేశారా పాలమూరు ప్రజల కోసం ఎప్పుడైనా కానీ ఈ ఎమ్మెల్యేలు కనీసం కొట్లాడలేకపోతే పోరాటం చేయలేకపోతే కనీసం ఒక రిప్రజెంటేషన్ అన్నా కనీసం ఇచ్చారా కనీసం నోరిప్పి మాట్లాడారా అసెంబ్లీలో ఈ ప్రస్తావన తెచ్చారా ఏది నోరు కూడా మేము ఇప్పలేము మా దొర ముందరా అని మీకు అనిపిస్తే కనీసం ఎప్పుడైనా మాలాగా ఇలా నల్ల బ్యాడ్జులైనా వేసుకొని మీ నిరసనైనా తెలియజేశారా ఇంత చేతగాని దద్దమ్మలే ఈ ఎమ్మెల్యేలు కనీసం పాలమూరు జిల్లా ప్రజలకు ఓట్లేస్తే వీళ్ళు ఓట్లేస్తే గెలిచారు కదా మీరు ఆ మాత్రం ఇంగితం ఆ మాత్రం కృతజ్ఞత మీకు లేదా పాలమూరు బిడ్డలు కదా మీరు 12,30,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు కదా ఇది మరి ఒక్కసారైనా ఎందుకు మాట్లాడలేదు అని ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నాం ఎమ్మెల్యేలంతా సిగ్గు లేకుండా ఒక మహిళను నన్ను ఒంటరిగా ఎదుర్కోలేక మీరంతా కలిసికట్టుగా వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇస్తారా నా మీద ఎంక్వైరీ చేయమని అడుగుతారా చేయండి ఏం ఎంక్వైరీ చేస్తారు మీకు దమ్ముందా ఎంక్వైరీ చేసే దమ్ముందా నేను చేసిన ఆరోపణల మీద మీరు ఎంక్వైరీ చేస్తారా లేకపోతే మీ అవినీతి మీ అవినీతి మీద ఎంక్వైరీలు చేస్తారా మీకు దమ్ముందా మీ అవినీతి మీద ఎంక్వైరీలు చేసుకునే దమ్ముందా కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత అవినీతి జరిగింది అని ఎంక్వైరీ చేసే దమ్ము మీకుందా మిషన్ భగీరథలో ఎంత అవినీతి జరిగింది అని ఎంక్వైరీ చేసే దమ్ము మీకుందా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇన్నేళ్ళైనా కూడా ఎందుకు పూర్తవ్వలేదు ఎంక్వైరీ చేసే దమ్ముందా మీకు 8 సంవత్సరాలుగా జాబ్ నోటిఫికేషన్లే ఇవ్వలేదు ఎందుకు ఎంక్వైరీ చేసే దమ్ముందా మీకు చిన్న ధర కంపెనీలు ఫీనిక్స్తో సహా మిగతా కంపెనీలు అన్ని మీద వాళ్ళ అవినీతి మీద వాళ్ళ బినామీల మీద ఎంక్వైరీ చేసే దమ్ముందా మీకు కేసీఆర్ గారి బిడ్డ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అవి ఎంక్వైరీ చేసే దమ్ముందా మీకు ఏం దమ్ముంది ఎంక్వైరీ చేసే దమ్ముందా నిజాయితీగా ఎంక్వైరీ చేసే దమ్ము ఈ కేసీఆర్ గారికి కానీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ ఉందా నా మీద ఎంక్వైరీ చేస్తారా చేయండి ఏమ ఎంక్వైరీ చేస్తారు ఎక్కడికి రమ్మంటారు రమ్మనండి అసెంబ్లీకి రమ్మంటారా రమ్మనండి వస్తా తలెత్తుకొని వస్తా మార్చు చేసుకుంటూ వస్తా అసెంబ్లీలోకి రమ్మంటారా అసెంబ్లీ ముందరికి రమ్మంటారా వచ్చి కూర్చోమంటారా అక్కడ మీరు డేట్ ఇస్తారా నన్ను డేట్ ఇమ్మంటారా ఎప్పుడు రమ్మంటారో చెప్పండి మీకు దమ్ముంటే ఎంక్వైరీకి రమ్మని చెప్పండి నన్ను సిగ్గు లేకుండా ఒక మహిళ వాళ్ళ తప్పుని ఎత్తి చూపితే మీరు నా మీద ఎంక్వైరీ చేయమంటారా మీ మీ నియోజకవర్గాలలో మీరు ఏ అవినీతి చేస్తున్నారో దాని మీద ఎంక్వైరీ ఫేస్ చేసే దమ్ముందా ఈ ఎమ్మెల్యేలకు ఈ మంత్రులకు ఏమాత్రం లేదు పైగా నా మీద ఎంక్వైరీ చేయమంటారా సిగ్గుండాలి చేతగాని దద్దమ్మలకు ఇది జరిగినప్పటి నుంచి వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి ఇక పుకార్లు షికార్లు ఒకసారేమో స్పీకర్ గారు నన్ను రమ్మంటారని ఇంకోసారేమో ఎంక్వైరీ చేస్తారని ఇంకోసారేమో జైలు పెడతారని ఇంకోసారేమో పాదయాత్ర ఆపుతారని ఇలా రకరకాలుగా పుకార్లు పుట్టించారు అప్పటి నుంచి ఈ పుకార్లు ఇలాగే షికార్లు చేస్తూనే ఉన్నాయి మొన్న మేము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం దీక్ష చేస్తే
ఈ ఎమ్మెల్యేలు మైండ్ యు ఈ ఎమ్మెల్యేలు ఎవరే గాని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కోసం కొట్లాడింది లేదు రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయడం లేదు అని 24 గంటలు దీక్ష చేసింది ఎవరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేత గాని ఈ ఎమ్మెల్యేలు ఒక్కసారి కూడా ఈ ప్రాజెక్ట్ కోసం కొట్లాడకపోతే మేము పాలమూరులో నడుస్తున్నంత సేపు ఈ నల్ల బ్యాడ్జ్లు వేసుకొని మేము నిరసన తెలియజేస్తూ 24 గంటల సేపు మెతుకు అన్నం ముట్టుకోకుండా నిరాహార దీక్షలు చేసింది ఎవరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రజలందరూ కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి తీరా చూస్తే వీళ్ళు ఎంక్వైరీ చేయమనింది నా మీద సరే బానే ఉంది వీళ్ళకి 2000 కిలోమీటర్ ఒక మహిళ పాదయాత్ర చేసి లక్షల మందిని కలిసి లక్షల మందికి వాళ్ళ కష్టాలు విని మీ కష్టాలకు మేము ఉన్నాము మేము భరోసాగా మీ పక్షాన మేము పోరాటం చేస్తున్నాము అన్న భరోసా కల్పించింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ 2000 కిలోమీటర్ల పాదయాత్ర ఇంత సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకోవడం జరిగింది ప్రజల నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఆదరణ వస్తుంది లభిస్తుంది అన్న విషయం కేసీఆర్ గారికి అర్థమైంది కేసీఆర్ గారి మీద టిఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత పెరుగుతుంది అన్న విషయం కూడా కేసీఆర్ గారికి అర్థమైంది వైఎస్ శర్మిల అనే వ్యక్తిని ఇప్పుడు అడ్డుకోకపోతే ఇక ఎప్పటికీ అడ్డుకోలేము అన్న విషయం అర్థమైంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఇప్పుడు కట్టడి చేయకపోతే ఇంకా ఎప్పటికీ కట్టడి చేయలేము అన్న విషయం కూడా అర్థమైంది కనుకనే మమ్మల్ని అరెస్ట్ చేయాలని ఈ పాదయాత్రను ఆపాలని చాలా స్ట్రాటజిక్ గా చాలా ఇంటెన్షనల్ గా ఈ స్పీకర్లు ఎమ్మెల్యేల డ్రామా జరిగింది వీళ్ళందరూ వెళ్లి నా మీద కంప్లైంట్ చేయడమో స్పీకర్ గారేమో అవును నిజమే మీకు చాలా అన్యాయం జరిగింది నేను తప్పకుండా ఎంక్వైరీ చేస్తాను నేను యాక్షన్ తీసుకుంటాను అని ఆయన హామీ ఇచ్చారు ఇదంతా చాలా ఇంటెన్షనల్ గానే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కట్టడి చేయడానికి వైఎస్ శర్మిలను పాదయాత్రను ఆపడానికి చేస్తున్న కుట్ర ఇక నెక్స్ట్ స్టెప్ కూడా అదే కాబోతుంది నన్ను అరెస్ట్ చేసి ఈ పాదయాత్రను ఆపే ప్రయత్నమే చేస్తారు ఎందుకంటే అంతకు మించి కేసీఆర్ గారికి తెలిసిన రాజకీయాలు లేవు ఎవరైనా గొంతెత్తితే వాళ్ళ మీద కేసులు పెట్టాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళని కట్టడి చేయాలి కానీ వైఎస్ శర్మిల ఇక్కడ ఎవ్వరికి భయపడేది కాదు ఈ రోజు మీ అందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మంత్రి అయ్యుండి ఆయన మా మీద ఒక కేసు పెడితే ఆ కంప్లైంట్ రిసీవ్ చేసుకొని ఎఫ్ఐఆర్ రిపోర్ట్ కూడా ఫైల్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్ ఏది నేను చేసిన వ్యాఖ్యలు అదే నిరంజన్ రెడ్డి మీద నా మీద అసభ్యకరంగా మాట్లాడాడు అని నేను కంప్లైంట్ చేయబోతే మాత్రం మా కంప్లైంట్ గానే ఉంది తప్ప ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు ఎందుకు అని మేము అడుగుతున్నాం అసలు ఈ నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి ఏం మాటలు మాట్లాడితే అసలు ఈ నిరంజన్ రెడ్డి అనే మనిషికి ఉన్నది నోరా మోరియా అసలు ఆ నోట్లో నుంచి ఎంత పడితే అంత మాటలు మాట్లాడతాడు ఈ నిరంజన్ రెడ్డి పరాయి స్త్రీలో ఒక తల్లినో ఒక చెల్లినో చూసే సంస్కారం లేని సభ్యత లేని సంస్కారహీనుడు ఈ నిరంజన్ రెడ్డికి ఒక వీధి కుక్కకి ఏమిటి తేడా అని మేము అడిగాం మేమేమైనా తప్పడిగామా ఈయన మా మీద కమెంట్ చేస్తే మరదలు అంటే ఎవడ్రా నీకు మరదలు అని అన్నాం మేమేమైనా తప్పు చేశామా తెలంగాణలో ఏ మహిళనైనా అడగండి అమ్మా మీ తల్లినో మీ బిడ్డనో ఎవడైనా మరదలు అంటే మీరేం చేస్తారు అని చెప్పుతో కొడతారా లేకపోతే వీధి కుక్క అని తిడతారా చెప్పుతోనే కొడతామన్న సమాధానమే వస్తుంది ఇంకా నేను మాటలతోనే ఆపాను
నిరంజన్ రెడ్డి అనేవాడు అసలు మనిషే కాదు, అసలు ఆ నోటికి అదుపే లేదు. రైతుల గురించి మాట్లాడిన మాటలు ఏమిటి? వీళ్ళు ఉచిత ఎరువులు ఇస్తామని చెప్పి కూడా ఉచిత ఎరువులు ఇవ్వకపోగా ఆ లైన్లలో నిలబడి పాపం ఎరువుల కోసం రైతులు చచ్చిపోతే ఈ నిరంజన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏమిటి? సినిమా టికెట్ల కోసం లైన్లలో నిలబడి చచ్చిపోతలేరా అని అడిగాడు. ఈయన ఇలాంటి వాడు అసలు రైతుల మీద ప్రేమే లేని నిరంజన్ రెడ్డి వ్యవసాయ మంత్రి. ఇక వ్యవసాయ శాఖ ఏం బాగుపడుతుంది? నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు ఇవ్వండియా అని అడిగితే ఏం మాట్లాడాడు ఈ నిరంజన్ రెడ్డి? ఈయన మాట్లాడిన మాటలు తెలంగాణలో హమాలి పనికి మించిన పనే లేదట, అందరూ హమాలి పని కూడా చేసుకోవచ్చు కదా అని అడిగాడు. ఇందుకేనా తెలంగాణ తెచ్చుకుంది డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు హమాలి పని చేసుకోవడానికా? ఇదేనా మీ బంగారు తెలంగాణ? మరి హమాలి పని అంత గొప్ప పని అయితే మరి మీకెందుకు మంత్రి పదవి? మీరు కూడా రాజీనామా చేసి మీరు కూడా హమాలి పనే చేసుకోవచ్చు కదా. మీరేమో రాజ్యాలు ఏలాలి. కేసీఆర్ గారి కొడుకు బిడ్డ అల్లుడు మేనల్లుడు ఇంగోరు అందరూ రాజ్యాలు ఏలాలి. 5-6 తరగతి చదవని వాళ్ళు కూడా మంత్రులు ఎమ్మెల్యేలు కావాలా? కానీ డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళకు మాత్రం మీరు నోటిఫికేషన్లు ఇవ్వరు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సృష్టించరు, కనీసం కార్పొరేషన్ల ద్వారా మాకు లోన్లు ఇవ్వండి మా కాళ్ళ మీద మేము నిలబడే ప్రయత్నం చేస్తామంటే కనీసం అది కూడా జరగదు. వీళ్ళ మంత్రులు వీళ్ళ నాయకులు ఇలాంటి నిరంజన్ రెడ్డి మీద నేను నా మీద కేసు వేశాడు కాబట్టి నా మీద కేసు వేశారు కాబట్టి నా మీద నిరంజన్ రెడ్డి కేసు వేయడం జరిగింది, దానికి ఎఫ్ఐఆర్ ఇవ్వడం కూడా జరిగింది. మరి నా మీద కేసు వేసిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ ఇచ్చిన తర్వాత కూడా నేను రియాక్ట్ అయ్యి నన్ను మరదలు అన్నాడని నేను కేసు వేయబోతే ఈ కేసుకు అసలు ఈ కంప్లైంట్కి అసలు ఎఫ్ఐఆర్ఏ ఫైల్ చేసుకోవాలంటున్నారు పోలీసులు. ఎందుకని? ఎస్పీ అయినా ఎస్ఐ అయినా సిఐ అయినా డిఎస్పీ అయినా ఒక్కరి ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా అసలు ఈ కంప్లైంట్కి అసలు ఎఫ్ఐఆర్ఏ ఫైల్ చేసుకోమంటున్నారు అంటే ఇంక ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ఎందుకని? మంత్రి అని కదా. అంటే ఒక మంత్రి మీద కేసు వేయకూడదా? ఒక మహిళను అవమానిస్తే నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే ఒక మహిళని అవమానిస్తే నేను కళ్ళు మూసుకొని నేను చెవులు మూసుకొని దిగమింగుకొని అలాగే బతకాలనా? అంటే మహిళలకు హక్కులు లేవా? అంటే మహిళలు మనుషులు గారా? సగభాగం కాదా పాపులేషన్లో? ఏమిటి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఒక మంత్రి మీద కేసు వేయబోతే మీరు అసలు ఎఫ్ఐఆర్ఏ ఫైల్ చేసుకోరా? గత ఎన్ని రోజులుగా మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం, ఇప్పటికి 5-6 రోజులైందా 1 వారం రోజులైందా మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకోండి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకోండి అని. ఏ లెవెల్లో అడిగినా కూడా ఎఫ్ఐఆర్ ఇంతవరకు ఫైల్ కాలేదు. ఎందుకని అని అడుగుతున్నా. అంటే మంత్రుల మీద కేసులు వేయకూడదా? సామాన్యులు మంత్రుల మీద అయితే మీరు కేసులు తీసుకోరా? ఇది ఎక్కడి న్యాయం? మరి ఎందుకు మీరు డిక్లేర్ చేసేయండి. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది తాలిబాన్లు. మేమే తాలిబాన్లు ఇక్కడ. మేము చేసిందే చట్టం ఇక్కడ, మేము చెప్పిందే ఇక్కడ చట్టం. ఆడోళ్ళకి అసలు విలువే లేదు ఇక్కడ. తాలిబాన్లు చేసినట్టే చేసేయండి మీరు కూడా, అంతే కదా. అక్కడ ఆడోళ్ళకి ఏం విలువ లేదు కదా, ఇక్కడ కూడా మీరు అదే చేస్తున్నారు కదా. మీకు తాలిబాన్లకు ఏమిటి తేడా? కనీసం ఒక కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కూడా మీరు ఫైల్ చేసే ఇంగితం సోయి కూడా మీకు లేదు అంటే ఇక మీరు బతికేం లాభం? మీరు మహిళలకు ఇస్తున్న గౌరవం ఏమిటి, విలువ ఏమిటి, రక్షణ ఏమిటి? మీకు ఎందుకు నాయకులు? ఎందుకు ముఖ్యమంత్రి? ఎందుకు మంత్రులు? ఎందుకు ఎమ్మెల్యేలు? ఎందుకు యంత్రాంగం అంతా? సగ భాగమైన పాపులేషన్లో మీకు మీరు సెక్యూరిటీ కల్పించలేనప్పుడు రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను అంటే ఒక చీఫ్ మినిస్టర్గా ఉన్న బిడ్డ ఒక మంత్రి మీద కేసు ఫైల్ చేయబోతే మీరు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసుకోము అంటుంటే ఇక సామాన్య ఒక కేసు ఇస్తే మీరు ఫైల్ చేసుకుంటారా అండి? ఒక సామాన్య స్త్రీయో ఒక సామాన్య మనిషో పోయి ఒక ఎమ్మెల్యే మీదనో ఒక మంత్రి మీదనో ఒక రిపోర్ట్ చేస్తే వీళ్ళు ఫైల్ చేసుకుంటారా? చేసుకునేటట్టు ఉందా పరిస్థితి? ఆన్సర్ మీరైనా చెప్పండి, మీడియా వాళ్ళైనా చెప్పండి, చేసుకునే పరిస్థితి ఉందా ఈరోజు తెలంగాణలో? వాస్తవంగా లేదు కదా. ఎక్కడికి పోతుంది సమాజం? ఆడవాళ్ళంటే అసలు గౌరవం ఉందా? మహిళలని చూడకుండా పోడు భూముల కోసం ఆడవాళ్ళు కొట్లాడితే జుట్లు పట్టుకొని పీకి జీపులలో ఎక్కించి జైళ్లలో ఇష్టం వచ్చినట్టు కొట్టారే. మరియమ్మ అనే దళితురాలిని
జైల్లోనే సంపేశారే అసలు బాలికలకు 6 ఏళ్ళు 10 ఏళ్ళు 14 ఏళ్ళ బాలికలకు కూడా రక్షణ లేదే ఇక ఎందుకు ఉండాలి ముఖ్యమంత్రి ఎందుకు ఈ యంత్రాంగం అంత ఎందుకు మీరంత అసలు మహిళ అనే గౌరవం లేకుండా ఒక మంత్రిలో ఉన్న మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మరదలు అంటే ఒక కేసు ఫైల్ చేయకూడదా చేసే అర్హత చేసే వీలు లేదా మన ప్రజాస్వామ్య దేశంలో కేసీఆర్ గారు యాక్షన్ తీసుకోగలరా ఏం చెప్పాడు కేసీఆర్ గారు ఉద్యమం అప్పుడు మహిళలు కళ్ళెత్తి చూస్తే తోలు తీస్తా గుడ్లు బీక్తా అన్నాడు కదా మరి ఉందా కేసీఆర్ కా దమ్ము ఈ మంత్రిని బర్తరఫ్ చేసే దమ్ము ఉందా కేటీఆర్ గారు ఏమన్నారు వ్రతాలు చేసుకోమన్నాడు అంటే మహిళలు వ్రతాలు చేసుకుంటే మీకు అంత చీపైపోయిందా అంత నిష్టగా మహిళలు వ్రతాలు చేసుకుంటే ఇంకొక మహిళ మంగళవారం మేము నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేస్తాము అంటే హేళన చేస్తారా దమ్ముందా మీకు కేటీఆర్ మీద యాక్షన్ తీసుకునే దమ్ముందా అసలు పోలీసుల్ని పనోలలాగా వాడుకుంటున్నారు కదా ఇంకెందుకు పోలీసులు స్టేజ్ మీద నిలబడే ఎస్పీ లెవెల్లో వాళ్ళు కూడా ఇంకా టిఆర్ఎస్ పార్టీని పొగుడుతుంటే ఇక పోలీస్ శాఖ ఎలా అవుతదది తీసేయండి మీ టోపీలు తీసేయండి కండువాలు వేసేసుకోండి ఎలాగో టిఆర్ఎస్ పార్టీ అకౌంట్లో 860 కోట్ల రూపాయలు ఉందంటున్నారు కదా మీరే ప్రైవేట్గా ఆర్ఎస్ఎస్ లాగా ప్రైవేట్గా ఒక ఆర్మీని మేము తయారు చేసుకున్నాం పోలీస్ శాఖ అంతా ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో వినీలం అయిపోయిందని మీరే జీతాలు ఇచ్చుకోండి వాటికి సరిపోతుంది కదా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇక ఐఐఎస్లు ఎందుకు వీళ్ళందరూ ఇంకా టిఆర్ఎస్ పార్టీకి తత్తుల్లాగా పనిచేస్తుంటే ఇంకా ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా ఎందుకు ఇంకా అంతా విలీనం అయిపోండి మీరా మాట్లాడేది బీజేపీ గురించి బీజేపీ అధికార దుర్వినియోగం చేస్తుంది అని ఈడీలను పంపిస్తుంది రైడ్లు చేపిస్తుంది అని మీరా మాట్లాడేది వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేస్తున్నారు మీ లెవెల్లో మీరు చేయడం లేదా ఎంత స్థలం ఉంటే అంత కాలు చాపుకుంటారు ఎవరైనా మీకున్న స్థలంలో మీరు చేయడం లేదా మీకు ఏ అధికారం ఉంది మీకు ఏ హక్కు ఉందని మాట్లాడుతున్నారు మేమేం బీజేపీని ఎనకేసుకు రావడం లేదు మాకు బీజేపీకి ఏమి ఇది లేవు బీజేపీ కూడా ఒక మత తత్వ పార్టీ ఒక మత పిచ్చి పార్టీ మతం పేరు చెప్పాలే చిచ్చు పెట్టాలే ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి అదే బీజేపీకి తెలిసిన రాజకీయం కానీ బీజేపీ కంటే ఏమి టిఆర్ఎస్ పార్టీ బెటర్ ఏం కాదు ఎక్కడికక్కడ వీళ్ళ అధికారాన్ని వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు గొంతు లేసిందంటే చాలు వాళ్ళ మీద కేసులు పెట్టాలి వాళ్ళని జైళ్ళల్లో పెట్టాలి వాళ్ళను అరెస్టు చేయాలి ఇదే కదా చేస్తున్నారు కేసీఆర్ గారు మీకు బీజేపీకి ఏం తేడా అంతా ఒకే తాను ముక్కలే కదా అందరూ రాజకీయాలే చేసుకుంటున్నారు కదా అసలు ప్రజల గురించి ఆలోచన చేద్దామని లేదు ప్రజలకు ఎవరు ఏమి మాటలు ఇచ్చారు ఎవరు ఏమి హామీలు ఇచ్చారు అని లేదు ఒకడేమో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి అని ఒకడంటే ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఇంకొకడంటే ఆ మాట నిలబెట్టుకోవడంలో పోటీ పడరీళ్ళు సెప్టెంబర్ 17 ఎవడు గొప్పగా చేస్తాడో పోటీ పడతారంట మునుగోడులో ఎవరు గెలుస్తారో పోటీ పడతారంట ప్రజల కోసమా మీరు ఎన్నికైంది మీకోసమా సోయుందా ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ 2000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకుని ఎండనక వాననక ఇల్లు వాకిలి కుటుంబము అన్ని పక్కన పెట్టి రోడ్ల మీదనే బతుకుతున్నాం ఈరోజు ప్రజల సమస్యలు ఎత్తి చూపడానికి ఈ పాదయాత్ర చేస్తే ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ పక్షాన పోరాటం చేస్తే ఈ ముఖ్యమంత్రి ఈ మంత్రులు ఈ ఎమ్మెల్యేల అవినీతిని మేము బయట పెడితే మా మీద కేసులు పెడతారా మమ్మల్ని అరెస్ట్ చేస్తారా ఏది చేయండి మీకు దమ్ముంటే చేయండి ఈరోజు చెప్తున్నాం ఈరోజు కేసీఆర్కు చెప్తున్న మాట నాకు బేడీలంటే భయం లేదు మీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి మీకు చేతనైతే నన్ను అరెస్ట్ చేయండి గుర్తుపెట్టుకో కేసీఆర్ నా పేరు వైఎస్ షర్మిల వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి బిడ్డను పులి బిడ్డను నాకా భయం వైఎస్ఆర్ బిడ్డను ఈ బేడీలు నన్ను ఆపుతాయా రాజశేఖర్ రెడ్డి గారిని కుట్ర చేసి చంపారు నన్ను కూడా చంపగలరు కానీ బ్రతికున్నంత కాలం ఊపిరి ఉన్నంత కాలం ప్రజల నుంచి నన్ను వేరు చేయడం ఎవ్వరి తరము కాదు నీ అవినీతి పాలన
గురించి మాట్లాడడం నా గొంతు నొక్కడం నీ తరం కాదు ఆపడం నీ తరం కాదు ఉన్నారు కదా మీ పోలీసులు మీ పనోలలాగా వాడుకుంటున్నారు కదా పంపండి మీ పనోలను పంపండి నన్ను అరెస్ట్ చేస్తారా మీకు దమ్ముందా చేయండి నీతో నీ పోలీసులు ఉంటే నాతో ప్రజలు ఉన్నారు ఇక్కడే ఉన్నా పాదయాత్రలో ఉన్నా జనం మధ్య ఉన్నా జనం కోసం పోరాడుతున్నా మీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి ఎవర్ని పంపుతారో పంప కేసులు పెట్టారు కదా కంప్లైంట్లు చేశారు కదా నేను రెడీ మీ రెడీయా దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి థాంక్యూ అమ్మా థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ వనపర్తి ఏది మేం చేయాలనుకున్నదా రెండు వనపర్తిట ఉందనే అనిపిస్తుంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కోసము మేము మహబూబ్ నగర్ టౌన్ లో దీక్ష చేస్తే ఏ దీక్షకు లేనంత పోలీస్ బందోబస్తు ఆ రోజు మాత్రం ఉంది పెద్ద వ్యాన్ ఫుల్ ఆఫ్ పోలీస్ ఇంటెలిజెన్స్ అన్నారు పోలీస్ ఫోర్స్ అన్నారు లిఫ్ట్ చేయడానికి వచ్చాము అన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉంది బట్ ఫర్ సమ్ రీజన్ అది జరగలేదు కానీ రోజు రోజు ఈ బెదిరింపులు ఏమిటి రోజు ఈ రోజు చేస్తాము రేపు చేస్తాము ఏంది మీకు దమ్ముంటే చేయండి రాదు అదే కదా చెప్తున్నా మీకు దమ్ముంటే చేయండి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గత కొన్ని రోజులుగా నేను పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేల మీద వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడిన మాటల పట్ల ఈ పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలందరూ కలిసి స్పీకర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గత కొన్ని రోజులుగా దీని చుట్టూతా నడుస్తున్న డ్రామా అందరూ చూస్తున్నారు నేను ఏ నియోజకవర్గాల్లో అయితే ఆ ఎమ్మెల్యేల గురించి స్థానికంగా వాళ్ళు ప్రజలు మాట్లాడిన మాటలైతేనేమి వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ అయితేనేమి గురించి ఎమ్మెల్యేల గురించి పబ్లిక్ మీటింగ్స్లో చెప్పడం జరిగింది ఎమ్మెల్యేలు అవినీతి చేశారని